कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाभ्याः ज्ञानदाश्च विजयन्ते अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदन्तीर्थं भारतीतीर्थमाश्रये अष्टादशपुराणानां कर्तारं च महामुनिं ब्रह्मसूत्रप्रणेतारं नौमि सत्यवतीसुतं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृच्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि अकारादिक्षकारान्तवर्णावयवशालिनी वीणापुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती యజ్ఞవరాహస్వామి ఆవిర్భవించారు. అంతకుముందు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత సృష్టి చేయటానికి ప్రయత్నించిన బ్రహ్మదేవుడు మొదట తాను సొంతంగా సృష్టి చేయాలని అనుకుని అవిద్యల యొక్క విభేదాన్ని తీసుకొని సృష్టి చేశాడు. మోహము మహామోహము ఇలాంటి పదార్థాలని మొదట సృష్టి చేశాడు. దానివల్ల ఆయనే కొంత పరాభవాన్ని కష్టాన్ని పొంది తర్వాత దాన్ని విడిచిపెట్టి ఆ సృష్టిని జ్ఞానపూర్వకంగా చేయాలని తపస్సు చేసి తపస్సు చేసిన తర్వాత సృష్టి చేశారు. ఆ సృష్టి చేస్తే అప్పుడు సనకాది మహర్షుల యొక్క సృష్టి అంతా కూడా జరిగింది. వివిధమైనటువంటి సృష్టి లోకంలో కూడా ప్రాచీన పద్ధతిలో మన పెద్దలంతా కూడా వివాహమైన తర్వాత తపస్సు చేసుకోవటం, తపస్సు చేత ఆ శక్తి కలిగి సంతానాన్ని కంటే అది ఉత్తమ సంతానం. పురాణాల్లో ఏం చెప్పేవారంటే వివాహం చేసుకోవడానికి ముందే తపస్సు చేయండి నాయన, ఆ తపస్సు చేసిన తర్వాత ఆ శక్తితో కొడుకున్నటువంటి వారే వివాహం చేసుకుంటే మీకు కలిగేటటువంటి సంతానం ఉత్తమ సంతానం కలుగుతుంది అని పురాణ పరిశీలనలో మనకి ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అందుచేత విధానంగా అయితే సృష్టి కూడా బ్రహ్మదేవుని సృష్టి కూడా అంతే. మొదట మోహము మహామోహము ఇలాంటివన్నీ కూడాను భయంకరమైనటువంటి స్వరూపాలని సృష్టి చేసి ఇది తపస్సు చేయకుండా చేసింది కాబట్టి అది నాకు హానికరమని తలచి బ్రహ్మదేవుడు తపస్సు చేసిన తర్వాత సనకాది మహర్షుల యొక్క మానస సృష్టి మొదలైనవన్నీ కూడా చేశారు. అదే సందర్భంలో ఆ భూమి యొక్క సృష్టి చేసినప్పుడు దాన్ని నీటిలో పెడితే అది కాస్త మునిగిపోతూ ఉంటే అప్పుడు నిరుత్సాహం చేత ఒక్కసారి నిట్టూర్పు విడిస్తే ఆ నిట్టూర్పులో నుంచి వరాహస్వామి ఆవిర్భవించారంటే ఆ నిరుత్సాహాన్ని పోగొడుతూ నారాయణమూర్తే ఆయన యొక్క నాసావివరంలో నుంచి ఆవిర్భూతమయ్యారు. ఆవిర్భూతమై ఆయన చిన్న చిన్న స్వరూపంలో నుంచి విశాలమైన స్వరూపం కలిగి ఆయన యొక్క దిగులు తీర్చే రీతిగా ఏ విధంగా అయితే జలంలో మునిగిపోతూ ఉంటే భూమి ఆ భూమిని జలంలో మునిగిపోకుండగా తన యొక్క కోరల యొక్క స్పర్శ ఉండటం చేత ఆ భూదేవికి ఆ మజ్జన స్థితి లేకుండగా ఉన్మజ్జన స్థితి ఉండేట్లు అంటే మేలుకొని అంటే మునిగిపోకుండా ఉండేట్లు ఆ రకంగా అనుగ్రహించారు. ఆ సందర్భంలో యజ్ఞనారాయణ యజ్ఞవరాహస్వామి యొక్క ఆవిర్భావాన్ని చూచి ఋషులందరూ కూడాను ఆ పరమాత్మను నారాయణమూర్తిని యజ్ఞవరాహస్వరూపంగా యజ్ఞస్వరూపంగా వర్ణించారు. ఆయన శరీరంలో వరాహస్వరూపంలో ఉన్న ప్రతి శరీర అవయవాన్ని యజ్ఞంలో ఉపయోగించేటటువంటి వస్తుజాతంతో యజ్ఞస్వరూపంగా కూడా భావన చేశారు. అందుచేత యజ్ఞనారాయణ స్వామి యజ్ఞవరాహస్వామి అని అంటారు. శ్రేష్టమైన పగలు సమయంలో అభిజిల్లగ్రంలో ఆవిర్భవించారు కాబట్టి వరా అహస్ అనే శబ్దం చేత వరాహము అనేటటువంటి శబ్దం కూడాను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ రకంగా
నాయనా వింటున్నావా అని మైత్రేయ మహర్షి విదురుల వారికి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఈ ఈ భాగవతాన్ని. ఎవరైతే ఈ హరమేధసో హరేహే అని పరమాత్మ యొక్క ఈ దివ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి యజ్ఞవరాహస్వామి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని శృణ్వీత భక్త్యా శ్రవయేతవోషతి, ఎవరైతే వింటారో వినిపిస్తారో అట్టి వారికి జనార్దనుడు అతి శీఘ్రంగా ప్రసన్నుడై వారిని కృతార్థుని చేస్తారు సుమా. కాబట్టి అట్టి పరమాత్మే కనుక ప్రసన్నుడైతే ప్రపంచంలో మనకు దుర్లభమైన విషయం ఏముంది కనుక. కాబట్టి నాయన విదురా, నీవు కూడా అనన్య దృష్టి చేత పరమాత్మయందు భక్తి కలిగినటువంటి వాడవై ఉండవలసింది. లోకంలో ఎవరైనా సరే ఒక పురుషార్థ సారవితు ఏ పురుషార్థం ఏ రకంగా పొందాలో ఆ సారం తెలిసినటువంటి వాడు భగవంతుని యొక్క కథామృతాన్ని తాగకుండగా ఎవరైనా సరే ఉంటారా నాయన? అలా ఒకవేళ ఉన్నాడంటే వాడు నరేతరుడు అంటే పశువు అని చెప్పవలే. అందుచేత ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథలు వింటున్నావు నాయన, సంతోషం అన్నారు. ఈ కథ ఎవరు ఎవరితో చెప్తున్నారు అంటే విదురుల వారు చెప్తున్నారు హరిద్వారంలో, విదురుల వారికి చెప్తున్నారు హరిద్వారంలో మైత్రేయ మహర్షి అన్న. ఈ విషయాన్ని ఎవరు ఎవరితో చెప్తున్నారు? సుఖయోగేంద్రుల వారు పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు. ఇప్పుడు సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు నాయన, నిశమ్య కౌశార వినోపవర్ణితాం మీ రకంగా కౌశారవి అనగా మైత్రేయ మహర్షి చెప్పినటువంటి ఈ యజ్ఞవరాహ స్వామి యొక్క దివ్యమైనటువంటి అవతార కథను విన్నటువంటి వాడై విదురుడు పరమానంద భరితుడై ఒక ప్రశ్న అడిగాడు. స్వామి, నేను ఒక మాట విన్నాను, ఆ వరాహస్వామి ఆ యజ్ఞవరాహస్వామే హిరణ్యాక్షుని సంహారం చేశారని, అది ఎప్పుడు జరిగింది, అది ఎలా జరిగింది, ఆ విషయం గురించి నాకు చెప్పవలసింది. అసలు వరాహస్వామికి అతనికి ఉన్నటువంటి వైరమునకు కారణమేమిటి అని అనేసరికి, అప్పుడు నాయన చాలా మంచి ప్రశ్న వేశావు, భగవంతుని యొక్క అవతార కథకు సంబంధించినటువంటి ప్రశ్న వేశావు, అయితే నీకు ఆ విషయాన్ని చెప్తాను. ఇది ఒకనకప్పుడు సందర్భంలో నారదుల వారు కూడా చెప్పారయ్యా, ధ్రువునికి చెప్పినటువంటి కథ ఇది. అయితే ఆ సందర్భంలో ఆ ధ్రువుడు కూడా ఏం చేశాడు అంటే మృత్యువు యొక్క నెత్తి మీద కాలు పెట్టి వైకుంఠానికి వెళ్ళాడయ్యా, అటువంటి మహానుభావుడు ఆ ధ్రువుడు కూడాను. అయితే నీకు ఈ సందర్భంలో ఈ కథ చెప్తాను, వినవలసింది అని. అధాత్రాపి ఇతిహాసోయం శృతోమే వర్ణితఃపురా, ఆయన ఇతిహాసం చెప్తున్నాను అన్నారు. సామాన్యంగా ఇతిహాసము అంటే అర్థమేమిటి తెలిసినండి? ఇతి అనేది ఒక పదము, హ అనేది ఒక పదము, ఆస అనేది ఒక పదము, ఈ మూడు పదముల యొక్క కలయికతో ఇతిహాస అని. కానీ ఇది ఒకే పదంగా కూడా వ్యవహరింపబడుతుందన్నమాట. ఇతి అంటే ఈ విధముగా, హ అంటే ప్రసిద్ధముగా, ఆస ఉన్నది, కాబట్టి దీని ఇతిహాసం అంటారు. ఇది ఒక అర్థం. కానీ ఇతి అంటే మృత్యువు, మృత్యువు యొక్క హాస అంటే నవ్వు, మృత్యువు నవ్వినటువంటి కథ నాయన ఇది. ఎంతటి వాడు, నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని అనుకున్నవాడంతా కూడా ఎగిరిపోయారయ్యా అని తెలుసుకుంటే, కాబట్టి ప్రతివాడు కూడాను ఉత్థాయోత్థాయ బోద్ధవ్యం మహాభయం ఉపస్థితం మరణవ్యాధి శోకానాంకి మధ్య నిపదిష్యతి అని కొద్దిగా జాగరూకత కలిగి ఉండవలసింది అని ఉద్దేశం. అందుకోసమని ఇతిరితి మృత్యోర్నామ, ఇతి అనేటువంటిది మృత్యువు యొక్క పేరు. ఆ మృత్యువు యొక్క హాస నవ్వు అన్నమాట, అది నవ్వుతూ ఉంటుంది. మనం బ్రహ్మాండంగా శరీరాన్ని అలంకరించుకొని చాలా పుష్టిగా పెంచుకుంటూ ఉంటే అప్పుడేమో మృత్యు శరీర గోప్తారం ధనరక్షం వసుంధర అని, అంటే శరీరాన్ని బాగా పోషించుకుంటూ రక్షించుకుంటూ చాలా సుగంధభరితంగా ఉంచుకోవాలని నానా హడావిడి చేసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని చూసి ఎవరు నవ్వుకుంటారయ్యా అన్నాడు. మృత్యువు నవ్వుకుంటుంది, బాగా అలంకరించుకోరా అబ్బాయి, తర్వాత నేనే నిన్ను పట్టుకుపోయేది, కానీ ఎంత బాగా అలంకరించుకుంటావు, వాళ్ళని అలంకరించుకో, మృత్యు శరీర గోప్తారం, శరీరాన్ని రక్షించుకునేవాడిని చూసి మృత్యు కాస్త నవ్వుతుందిట. అలాగే ధనరక్షం వసుంధర, డబ్బు బాగా దాచేసుకుంటున్నాడు వాడు, ఎక్కడ గోతులు పెట్టేసి బ్రహ్మాండంగా లోపల ఇళ్లలో కాస్త గొయ్యలు తవ్వి దానికి చాలా పెద్ద హడావిడి చేసి దాచేసుకుంటాడు. ధనరక్షం డబ్బు దాచుకునే వాడిని చూసి వసుంధర భూదేవి నవ్వుతుంటా, ఎలాగ నవ్వుతుంది అంటే అసతి ఇవ హసత్యంత స్వపతిం పుత్రలాలసం అని. అంటే ఒక స్త్రీ ఉందిట, ఆ స్త్రీ అన్యపురుషుని వల్ల ఒక సంతానాన్ని కన్నది, ఆ సంతానానికి అంటే అది పాపం ఆ భర్తకు తెలియదు, ఆ భర్త ఏమనుకుంటున్నా అంటే నా ప్రయోజకత్వమే, నా కుమారుడు అని వాడిని పెంచుకుంటున్నాడు అనమాట. ఆ పెంచుకున్న వాడిని చూసి ఆ భార్య అంటుందిట, ఒరే పెంచరా పెంచరా, నీ వాడు కాదులేరా అని అంటుంది. చూసారా, అదే విధంగా మనది కాదు ఈ శరీరం, మనది కానిటువంటి శరీరాన్ని మనం బ్రహ్మాండంగా పెంచుకొని పోషిస్తూ ఉంటే దీన్ని కాస్త పట్టుకుపోయే మృత్యుదేవత మనం చూసి నవ్వుతూ ఉంటుందిట, డబ్బు దంతం కూడా అదే పరిస్థితి సుమా అని చెప్పి అన్నారు. అందుచేత ఇతిహాస అనే దానికి
ఈ రెండర్థాలు సుప్రసిద్ధంగా చెబుతూ ఉంటారు. కానీ రెండవ అర్థమే మనకు వైరాగ్యప్రదం అవుతుంది. మృత్యువు యొక్క హాసం ప్రతి కథ చూడండి, భారతం కానీ రామాయణం కానీ మరొకటి కానీ దీని ఇతిహాసం అంటారు. రామాయణానికి కూడా ఇతిహాసమనే, ఇతిహాస పురాకల్ప అనంటుంటే రామాయణానికి కూడా ఏకనాయకేతిహాసం బహునాయకేతిహాసమని అలంకార శాస్త్రంలో విభాగం చేశారు, ఒకే నాయకుడు అని ఇతిహాసమని. అందుచేత అక్కడ కూడా ఏముందయ్యా అని పరస్త్రీలందు వ్యామోహం కలిగిన వాడికి ఏమైంది, అక్కడ కూడా మృత్యు హాసం చేసింది కదండి. అందుకోసం భారతమంతా అదే పద్ధతి, అన్ని చోట్ల అదే పరిస్థితి. ఇక్కడ చెప్పినా కానీ అదే, యుధవంశం దగ్గర నుంచి కురువంశం దగ్గర నుంచి మొత్తం ఎగిరిపోవడం ఎవ్వడం మిగలలేదన్నమాట. ఈ రకమైనటువంటి స్థితిని చూస్తే మనకు ఎలా ఉంటుందయ్యా అంటే, మృత్యు అనేటువంటి చాలా అతి సన్నిహితంగా ఉంటుంది. కర్తవ్యో ధర్మ సంగ్రహ అని ధర్మాన్ని జాగ్రత్తగా ఆచరించవలే అనే విషయాన్ని తెలియజేస్తుంది. అందువల్ల ఇప్పుడు మైత్రేయ మహర్షి చెప్తున్నారు విదురుల వారికి, నాయన నీకు ఇక్కడ ఒక ఇతిహాసాన్ని చెప్తున్నాను, అది ఏమిటంటే బ్రహ్మణ దేవదేవేన దేవానాం అనపృచ్ఛతాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చేత చెప్పినటువంటిది అదేమిటంటే, దిదేహి దాక్షాయణే ఛత్ర మార్య జంకశ్యపంపతి. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ఆయన సృష్టిలో మొట్టమొదటి సృష్టి మరీచి మహర్షి, ఆ మరీచికి కశ్యపుడు, ఆ కశ్యపునకు వివాహం దక్షిణ యొక్క కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు. అనేక మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేస్తే అందులో దితి అనేటువంటి ఆమె ఒక కూతురు, దితి అదితి ఇలా 13 మంది కూతుర్ల ముందు ఇచ్చి వివాహం చేశారన్నమాట. ఆ దితి యొక్క సంతానాన్ని దైత్యులు అంటారు, అంటే రాక్షసులు అన్నమాట. దితి అనే దానికి సంస్కృతంలో ఖండించేది అని అర్థం. దో అవఖండనే అనే ధాతువు నుంచి దితి అని శబ్దం ఏర్పడుతుంది. భర్త అవును అంటే కాదు అనే లక్షణం కలిగిన దాన్ని దితి అంటారు. ఆ దితికి కలిగిన సంతానమే దైత్యులు, రాక్షసులు అనమాట. అదితి అంటే ఖండించకుండా భర్త ఏం చెప్తే దాన్ని అనుసరించి ఉండేది, అందువల్ల ఆమెకు అదితి అని పేరు. ఆ అదితి సంతానం ఆదితేయులు అంటే దేవతలు అనమాట. కాబట్టి భర్తను అనుసరించి ఉన్న స్త్రీ తాలూకు సంతానం ఎలా ఉంటారా అంటే ఉత్తమంగా ఉంటారు. భర్తను వ్యతిరేకించి ఆధిపత్యాన్ని సంపాదించే స్త్రీలు కాస్త ఆ స్త్రీల యొక్క సంతానం అంతా కూడా విపరీత ధర్మాల్లో ఉంటుంటారన్నమాట. మాతాపితృభక్తి కలిగి ఉండరు అని ఆ సంకేతాన్ని కూడా ఇది చెప్తుందన్నమాట. అందుచేత ఇక్కడ ఆ దితి సంతానమైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ హిరణ్యాక్ష హిరణ్యకర్షణ వాళ్ళ యొక్క ఇతివృత్తాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఒక రోజున ఆ దితి ఆ కశ్యప ప్రజాపతిని వివాహం చేసుకుంటా, కశ్యప అనే దానికి కూడా అర్థం భాగవతంలో ఒక్కొక్క పేరునకు ఒక విశేషమైన అర్థం ఉంటుంది. ఆ అర్థం ఎక్కడో అక్కడ సమన్వయం అవుతూ ఆ కథకు మొత్తం సంబంధించి వ్యాపించి ఉంటుందన్నమాట. దాని లక్షణం అది సమాధి భాష అంటుంటారు దీన్ని. సమాధి భాష అంటే దానికి ఎక్కడో అక్కడ ఆ అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ కథ మనం చదువుతూ ఉంటే ఓహో ఇది ఈ అర్థంతో చెప్పారా, అందుకోసం ఈ పేరు పెట్టారా అని మనం సమన్వయం చేసుకునే రీతి ఉంటుందన్నమాట. అందువల్ల కశ్యపో జ్ఞేయ అని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందే అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు, అందువల్ల పశ్యక అనేది కాస్త అట్నుంచి పలికితే కశ్యప అయిందనమాట. అందుచేత బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగిన వాడు సాక్షాత్తు బ్రహ్మదేవునికి మనవడు, మరీచి ప్రజాపతి కుమారుడు. ఆ కశ్యప ప్రజాపతి తన యొక్క భార్య దాక్షాయణితో కలిసి ఉన్నప్పుడు ఒక రోజున ఆమె సంతానం కావాలి అని కోరుకుందనమాట. అపత్యకామాచకమే, అపత్యము అంటే సంతానం అన్నమాట. సంతానం కావాలని కోరుకున్నది అన్నారు. సంతానం అంటే ఆడ సంతానం కావచ్చు, మగ సంతానం కావచ్చు, కానీ అపత్యము అంటే సంతానం అని సంస్కృతంలో అర్థం. ఎందుకు ఆ శబ్దం వచ్చిందంటే, నా పతతి నా పాతయతి ఇత్యపత్యం అన్నమాట. ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల వల్ల కలిగిన సంతానము తాము ఎప్పుడూ పతనమయ్యేటటువంటి దుష్టమైన పనులు చెయ్యరు, అంతేకాదు తన తల్లిదండ్రులు కూడా పతనావస్థను కలగచెయ్యరు. అందుచేత వాళ్ళకి అపత్యము అని పేరు. నా పతతి నా పాతయతి ఇత్యపత్యం, తాను పడిపోడు తాను పాడైపోడు, తన తల్లిదండ్రులు నేరకంగా కూడా కష్టపెట్టడు, ఆ రకమైనటువంటి స్థితి కలవాడు కాబట్టి అపత్యము అని. అలాంటి అపత్యం కావాలి అని కోరుకున్నది ఆమె. కోరుకొని అప్పుడు ఏ సందర్భంలో కోరుకుంది, సంధ్యాయాం హృచ్ఛయార్థిత, సాయంకాల సమయంలో సూర్యాస్తమైన సమయంలో సంధ్యా సమయము ఆ హృదయంలో ఒక రకమైన కోరిక కలిగింది అనమాట. ఆ కోరిక కలిగేసరికి దాన్ని నిలుపుకోలేకపోయింది. ఆ సందర్భంలో నిమ్మలోచర్క ఆశీనం అగ్నిగారే, ఆయన అగ్నిహోత్ర గృహంలో ఉండి అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఇలా చేసుకుంటున్న సందర్భంలో ఆయన భార్య భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా నాకు మనస్సు ఏదో ఒక రకమైన వికారంగా ఉంది అని చెప్పి. ఆవిడ వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అన్నాడు. ఆత్తశరాసన, చూడండి మన్మధుడితో కలిసి వెళ్ళిందిట. మన్మధుడితో కలిసి వెళ్ళింది అంటే ఆ మన్మథ బాధ కలిగి వెళ్ళింది అన్నమాట. అదే సమయము, ఒక దేశం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది అన్నమాట. చూచారో లేదో, దేశకాల విచక్షణ లేకుండా ఉండేటటువంటి మాట ఆ వ్యవహారం ఉందే, ఆ వ్యవహారం అంత హీనమైంది. అందుకోసమే భారతంలో కొన్ని శ్లోకాలు చెప్తుంటారన్నమాట. అది నాయన మనం ఎవరిని చూసి నేర్చుకోవాలంటే పశువుల్ని చూసి నేర్చుకుంటారు, కొన్ని నీతులు బాగుపడతారని చెప్తారన్నమాట. ఆయన మాట్లాడటం ఎలా మాట్లాడాలి, సుక్కునిలాగా మన సుఖంలాగా చిలుక మాట్లాడినట్టు మాట్లాడవయ్యా అన్నారు. సంసారం ఎలా చేయాలయ్యా అన్నారన్నమాట.
కాకుల్ని చూసి నేర్చుకోవయ్యా సంసారం చేయటం అంటే అని. కాకులు ఎప్పుడున్నా ఆడకాకి మగకాకి కలిసి సంసారం చేస్తున్న సన్నివేశం ప్రపంచంలో ఎవడూ చూడలేదు, చూసినవాడు 15 రోజుల కంటే బతకనూ లేదనమాట. అందుచేత దానికి ఒక శాపం ఉన్నది. ఆ రకంగా చూసినటువంటి వాడు అతిశీఘ్రంగా అసలు పక్షుల మైథునం చూస్తేనే ఒక అల్పాయుర్దాయం కలిగిన వాడు అవుతాడు ఉంది, అందులో కాకమైథునాన్ని చూస్తే అతి శీఘ్రంగా మృత్యు ఉంటుందని చెప్తుంటారన్నమాట. అందుచేత అలాంటి కాకుల్ని చూచి మైథునాన్ని తెలుసుకోండి, ఎంత జాగరూకతగా ఉండాలో నేర్చుకోండి. అంటే అవి ఎంత గోప్యంగా ఎవరికి కనపడకుండా ఏ రకంగా జాగ్రత్తగా ఉంటావో అంత రీతిగా మనం సంసారం చెయ్యాలి అని చెప్తున్నదనమాట. ఒక్కొక్కరిని చూసి ఆ రకంగా స్నానం గజాన్ని చూసి నేర్చుకో, ఆహారం తింటాం మేకను చూసి నేర్చుకో. అది తింటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తింటుందన్నమాట. అజవత్ చర్వణం కురియాత్ గజవత్ స్నానమాచరేత్, అలాగే సుఖవత్ భాషణం కురియాత్ కాకవన్ మైథునం చరేత్ అని చెప్తుంటారు. మహాభారతంలో మహానుభావులు వేదవ్యాస మునీంద్రుడు మానవ జీవితానికి అవసరం కాని ఒక్క విషయం చెప్పలేదుండి, అన్ని అవసరమైన విషయాలు చెప్పాడు. వాడు ఎలా బాగుపడాలో, దేన్ని చూసి బాగుపడాలో, దేనిలో ఏ ఉత్తమమైనటువంటి విలువలు ఉన్నావో అవన్నీ కూడా చెప్పారన్నమాట. అందుచేత ఇప్పుడు ఈమె ఒక కాలం తెలియక ఒక దేశం తెలియక సందర్భం అంత మహనీయుడికి భార్య అయి ఉండి కూడా ఒక్కసారి ఆ మన్మధుని చేత ఆవృతురాలైపోయి ఆవరింపబడినటువంటిది హఠాత్తుగా వచ్చి ఆమె కాస్త అడిగింది, అయ్యా నీ గురించి నాకు చాలా మన్మధుడు నన్ను బాధిస్తున్నాడు, అందుచేత నా యొక్క కోరిక తీర్చండి. పురాపే పితామే నోనో భగవాన్ దక్షో దుహిత్రువత్సల. దక్ష ప్రజాపతి గురించి శబ్దం చెప్పాడంటే ఆ శబ్దం మీరు మొత్తం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుండటమే అనమాట. దక్షో దుహిత్రువత్సల అని దక్ష ప్రజాపతికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, కూతుళ్ళు అంటే బాగా ఇష్టంట. ఎందుకంటే మగపిల్లలు తయారైతే ఆ మగపిల్లని కాస్త నారదుడు వారు సన్యాసులు చేసి పారేశాడు, అందుకోసమని మగపిల్లని కంటే వీటి సన్యాసులు చేస్తున్నాడు కాబట్టి అసలు మగపిల్లని కన్నే కన్నని చెప్పి 60 మంది ఆడపిల్లని కన్నాడు. ఆడపిల్లని కన్న తర్వాత ఆ ఆడపిల్లల మీదే ప్రేమ పెట్టుకున్నాడు, అందువల్ల దుహిత్రువత్సల అంటారన్నమాట. అంటే ఆ దుహిత అంటే కూతురు అనమాట. ఆ కూతురులో ఎందుకు బాగా వాత్సల్యం కలిగినటువంటి వాడు. అలాంటి మా నాన్న నిన్ను చూచి నీకు ఇచ్చారయ్యా, అందుకోసమని నాకు సంతానం కలుగు, మమ్మల్ని జాగ్రత్తగా త్రయోదశ అదదాత్తాసాం యదాస్తే శీల మనోవ్రతాహ 13 మందిని మా అప్పచెల్లెలందరినీ ఇచ్చారు కాబట్టి మహానుభావ కంజ విలోచన అతను చూస్తున్నాడు ఏం మాట్లాడుతున్నది. సాయంకాల సమయంలో అసలు భర్త అనుష్ఠానం చేసుకుంటే మాట్లాడటం ఏమిటి, ఆ మధ్యలో వచ్చి హఠాత్తుగా వచ్చి ఇతని కాస్త మొహం కాస్త పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని చూస్తున్నాడు ఏం మాట్లాడుతున్నది, ఈ మాటల్లో ఒక మదన వికారం కనిపిస్తున్నది అని అనుకున్నదన్నమాట అనుకున్నాడు. అందువల్ల కంజ విలోచన అని భర్తను పెట్టుకొని, ఆయన పద్మం వంటి విశాలమైన నేత్రములు కలవన ఒక కశ్యప మహర్షి అని ఆయన అంటున్నదనమాట. ఆర్తోపసర్పణం, సామాన్యంగా పెద్దలైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్తులైన వాళ్ళు ఉంటే వాళ్ళకి బాధ కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని దగ్గరకు తీసుకొని ఆదరిస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఆర్తురాలనై ఉన్నా చాలా బాధపడుతున్నాను, ఆ ఆర్తి దేనివల్ల వచ్చిందంటే మదన బాధ, కాబట్టి నా ఆర్తిని తీర్చవలసినటువంటి కర్తవ్యం నీకుంది కదా మహానుభావ, నన్ను తీర్చవలసింది అని అనేసరికి అప్పుడు ఈ రకంగా మాట్లాడింది. అప్పుడు కృపణాం బహుభాషణి, చూడండి ఇంత మాట్లాడి చాలా ఎక్కువ మాట్లాడింది కదా, సందర్భం కాని సమయంలో మాట్లాడింది అది ఎక్కువ మాట్లాడింది, సందర్భానికి అవసరం లేని మాటలు చాలా మాట్లాడింది. కృపణాం బహుభాషణి అది దీనత్వంగా మాట్లాడింది, దీనంగా మాట్లాడింది. బహుభాషణి లోకంలో ఒక మాట ఉన్నది, నాటకంలో రాస్తారు బహుభాషణి నా శ్రద్ధధాతి లోక, ఎక్కువగా మాట్లాడేవాడి మీద శ్రద్ధ కలిగింది ఉంచరండి అన్నారన్నమాట. ఎక్కువగా మాట్లాడేవాడిని చూస్తే ఎక్కువగా మాట్లాడితే దాంట్లో అసత్యం ఉంటుందన్నమాట. అందుకోసమని ఎక్కువగా మాట్లాడాలి, చాలా ఎక్కువ మాట్లాడాలని చాలాసేపు మాట్లాడాలండి అంటే అందులో చాలా అసత్య జాతం చాలా ఉందని దానికి అర్థం అన్నమాట. అందుకోసమని ఎవరయ్యా ఆరోగ్యంగా ఉండేవాడు అని అడిగారు భోజమహారాజు ఒక ప్రశ్న. ఆయన కోరుక్కు అని అడిగాడు, ఎవడికి రోగం లేదు ఎవడికి రోగం లేదు ఇది ప్రశ్న. అందరూ కాళిదాసాదులంతా ఉన్నారు, ఎవరున్నా సమాధానం చెప్పవాలి కదా. వెంటనే కాళిదాసు లేచాడు, సోరుక్ అన్నాడు, ఎవడికి రోగం లేదు ఎవడికి రోగం లేదు ప్రశ్న, వాడికి రోగం లేదు వాడికి రోగం లేదు సమాధానం. అదేమిటండి ఎవడు వాడెవడో చెప్పారు కదా అన్నాడు. నామవాచకం చెప్పకుండా సర్వనామవాచకం వల్ల అర్థం ఎవడికి తెలియదండి. అందువల్ల ఎవడికి రోగం లేదు ఎవడికి రోగం లేదు అంటే వాడికి రోగం లేదు వాడికి రోగం లేదు అన్నాడు. కస్సహ అన్నాడు, వాడెవడండి అన్నాడు. స్త్రీషు జితాత్మ హితభుకు మితభుకు మితవాక్ సోరుక్ సోరుక్. ఆయన స్త్రీషు జితాత్మ అంటే స్త్రీల యందు నిగ్రహం కలిగినటువంటి వాడు, హితభుకు హితమైన ఆహారం తినేవాడు, హితంగా ఉంది కదా అని అమితంగా తినకూడదు. హితభుక్ మితభుక్ మితంగా తినాలి, మితవాక్ తక్కువగా మాట్లాడాలి, సోరుక్ సోరుక్ వాడికి రోగం ఉండదు వాడికి రోగం ఉండదు అనమాట. అందువల్ల బహుభాషత్వం అనేటువంటిది అంత ఆదరణీయం కాదు సుమా అని. అందుకోసమే కవులు చెప్తారు, నాయన నాలికను ఉద్దేశించి ఓ నాలిక కొద్దిగా జాగ్రత్తగా ఉండవే, నువ్వు రెండు పనులు చేయాలి, నువ్వే భోజనం చేయాలి, నువ్వే మాట్లాడుతుండాలి, రెండు పనులు చేసేటప్పుడు అతిగా
చేసావనుకో తర్వాత చాలా ఇబ్బంది పడతావు అని అనమాట. జిహ్వే ప్రమాణం జానీహి భాషణే భోజనే పిచ మాట్లాడేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ నీ తాహతు తెలుసుకొని ప్రవర్తించు. నాలుగుంది కదా అని ఎడబెడ నోట్లో అన్నీ వేసుకోక నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. అత్యుక్తి అతిభుక్తిశ్చ సజ్జ ప్రాణ అపహారిణి. అతిగా మాట్లాడినా అతిగా భోజనం చేసినా ఒకప్పుడు ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ అతి భాషణం కూడా పనికిరాదు అని కవుల యొక్క అభిప్రాయం అనమాట. అందుచేత ఇక్కడ కృపణాం బహుభాషిణీ అతి దీనురాలే ఉంది, చాలా ఎక్కువ మాట్లాడింది. చూచాడు ప్రత్యాహానునయన్, వెంటనే కోపంగా ఏమీ తిట్టలేదు కొట్టలేదు. అనునయన్ నెమ్మదిగా మాట్లాడుతూ వాచా ప్రవృద్ధానంగ కష్మలాం, అంటే బాగా అధికంగా మన్మధుడు ఆమెను కాస్త ఆవహించున్నాడు. దానివల్ల చాలా మలినమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆమె చిత్తం. ఎంత పాడవకపోతే ఆ సమయంలో నోట్లో నుంచి ఆ మాటల్లా వచ్చినవండి. అందుచేత ఆ రకంగా అనంగ కష్మల మన్మధుడు చేత పాపం చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. నేను నీవు భీరు అంటే ఆయన చూసిన వాడు ఈయన కళ్ళిలా పెట్టుకొని చూసేసరికి కొద్దిగా భయపడ్డదనమాట. భయపడినట్టుగా ఉన్నటువంటి ఆమె చూసి భీరు ఆ భయస్వభావరాల నీకు నేను చెప్తున్నాను విను. తర్వాత మాట్లాడదాం. ఏషతే అహం విధాస్యామి, నీకు ఏం చేయవలనో నీకు కావలసినటువంటి కోరిక తీరుస్తాను. అయితే ఈ సమయంలో సంధ్యావందన సమయం, ఇది అనుష్ఠానం చేసే సమయం, అందువల్ల మనం నిగ్రహం కలిగి ఉండవలే. అంతే తప్ప ఆ రకంగా పుమాంశ్చరతి విజ్వర యశ్యాం స్వధురమధ్యస్య పుమాంశ్చరతి విజ్వర, ఈ రకంగా ఆ పరమాత్మ యొక్క ఆరాధన చేసిన తర్వాత మనకి ఎట్టి కష్టం లేకుండా ఉంటుంది. అంతేకాదు ఏషా ఘోరతమ వేళ, ఇది భయంకరమైనటువంటి వేళ. అధర్మం ఆచరిస్తే ఇది చాలా భయంకరమైంది. ఏష అఘోరతమా వేళ, మనం మంచి అనుష్ఠానం చేస్తే ఇది అద్భుతమైనటువంటి వేళ సమయం అనమాట. అంటే అది శుభకర్మ చేయదగినటువంటి సమయం కాబట్టి అది గొప్పది. అశుభకర్మ చేస్తే భయంకరమైనటువంటి స్థితి కలుగుతుంది. ఏష ఘోరతమా వేళ, నీవనుకున్న దానికి ఇది భయంకరమైనటువంటి సమయం, నేను చేసేదానికి అఘోరమైనటువంటిది అనమాట. అటువంటి సమయం కాబట్టి ఘోరాణ ఘోర దర్శన, పాప బుద్ధి కలిగినటువంటి వాడికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఈ సమయంలో భూతేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు నీకు మరిదిగారు, నాకు తోడరుడు ఆ శ్లోకాధిపతి అట్టి మహానుభావుడు తన అనుచరులందరితో కలిసి సంచారం చేస్తుంటారు. ఏతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవాన్ భూతభావన, చూడండి ఆ శబ్దాలు వేసిన తర్వాత సాధ్వి అన్నారండి. సాధ్వి అంటే మహాపతివ్రత, ధర్మములన్నీ తెలిసిన దానా, నువ్వు ఈ సమయంలో పరమేశ్వరుడు లోక సంచారం చేస్తుంటారు తెలుసు కదా అన్నారు. సాధ్వి అనగానే ఆమె చిత్తంలో ఒక మార్పు వెంటనే వచ్చేసేయాలండి. ఎలా రావండి, ఓహో ఇంత మాట అన్న తర్వాత దానికి సార్థకతగా నేను జీవించాలి కదా. అందుచేత అనమాట సాధ్వి అనేసరికి భూతభావన పరీతో భూత పరిషద్భి, భూతగణంతో సంచారం చేస్తూ ఉంటారు. అట్టి పరమాత్మ దేవస్థి పశ్చితి దేవరస్తే దేవరహ, నీకు మరిది ఆయన అట్టి మహానుభావుడు ఇప్పుడు కైలాసవాసి ఇలా సంచారం చేస్తూ ఉంటాడు. మనం ఈ సందర్భంలో ఇలా ధర్మరహితమైనటువంటి ప్రవృత్తిలో ఉన్నామనుకో అది చాలా అప్రతిష్టాకరమైనటువంటి సుమా. అందుచేత పరమాత్మను చూచి అందరూ కూడా భయపడుతూ ఉంటారే. యశ్యానవద్య జరితం మనీషిణ గృణంతి అవిద్యాపటలం బిభీత్సవ, అవిద్యని అజ్ఞానాన్ని అజ్ఞానం చేసే కర్మలన్నింటి తాలూకు ఆ అవన్నీ బాధలన్నీ కూడాను విభీత్సవ పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరిత్రను ఉచ్చరిస్తూ ఉంటారు, పరమాత్మ యొక్క ఉపాసన చేస్తూ ఉంటారు. అందుచేత ఆ రకమైనటువంటి సమయంలో హసంతి యశ్యాచరితం హి దుర్భగా, పరమాత్మ యొక్క స్వరూపం అందరికీ తెలియదు. అలాంటి సమయంలో ఈ సరసంధ్యా సమయంలో ఈ రకంగా చేయవద్దు, తర్వాత నేను నీ కోరిక తీరుస్తాను అని చెప్పి ఈ రకంగా చెప్పినా కానీ శైవం సంవిదితే భర్త్ర మన్మధోన్మధితేంద్రియ, అయినా కానీ మిల్ల జగ్రాహ వాస భర్తను కాస్త ఆ మడిగట్టుకొని అనుష్ఠానం చేసుకుంటున్నాడు, బట్ట కాస్త పట్టుకొని గట్టిగా లాగిందనమాట. ఆ లాగేసరికి జగ్రాహ వాసో బ్రహ్మర్షేర వృషలీవ గతత్రప, అతి హీనమైనటువంటి పరిస్థితి కలిగిన ఒక స్త్రీ ఏ విధంగా ఉంటుందో అలాంటి స్త్రీ ఏ విధంగా సిగ్గు లేకుండా పురుషుణ్ణి కామాసక్తి కలిగి పట్టుకొని లాగుతుందో ఆ రకంగా లాగేసరికి ఆయన నత్వాదిష్టాయ రహసి చూచాడు. ఆ నత్వాదిష్టాయ రహసి ఆ పరమేశ్వరుని ఒక్కసారి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అధోపస్పృశ్య శరళం ప్రాణానాయమ్య వాగ్యత ధ్యాయంజ జాప విరజం బ్రహ్మజ్యోతి సనాతనం. ఆ తర్వాత పరమాత్మను ఒక్కసారి ధ్యానం చేసుకున్నాడు. ధ్యానం చేసుకున్న తర్వాత దితిస్తు వ్రీడితాతేన కర్మావధ్యేన, భర్త ఇలా పట్టుకొని లాగినా ఈ రకంగా చేస్తుంటే కొద్దిగా సిగ్గుపడ్డది. ఉపసంగమ్య ఆ తర్వాత భర్తను కాస్త కలవటం అనేటువంటి జరిగింది. అప్పుడు ఆ తర్వాత జరిగింది విప్రషిం అధోముక్ష భాషత,
ఆమె కోరికని కొంత తీర్చినటువంటి సన్నివేశం జరిగిన తర్వాత ఆమె వెంటనే సిగ్గుపడ్డదనమాట. ఎందుకంటే ఆ తర్వాత వెంటనే ఆయన స్నానం చేశాడు, ఆచమనం చేసి అనుష్ఠానం చేసుకొని అది ఆ దోషాన్ని పోగొట్టుకోగలిగిన సామర్థ్యం ఆయన సంపాదించేసుకున్నాడు వెంటనే. అయితే ఆ తర్వాత ఆమె మాత్రం బాధపడ్డది, అరే నేను చాలా పొరపాటు చేశానే అని చెప్పి అనుకొని భర్త దగ్గరికి వచ్చి, ఏమండి క్షమించండి, మామే గర్భం ఇమం బ్రహ్మన్ భూతానాం ఋషభో అవధీత్, స్వామి నేను మీకు నమస్కారం చేసి ఒక కోరిక కోరుతున్నానండి, నాకు కలిగినటువంటి ఏ గర్భమున్నదో ఆ గర్భమునందు జనించేటువంటి కుమారులను ఆ మహానుభావుడు సదాశివుడు చంపకుండుగాక, ఇది నాకు కావలసింది. అంటే సదాశివుని చేతిలో చనిపోయేటువంటి కష్టం మాత్రం కలగజేయదు, ఎందుకంటే ఆ మహానుభావుడు ధర్మసేతువు, ధర్మరక్షకుడు, అట్టి పరమాత్మకు ధర్మానికి మీరు చెప్పినా కానీ విరుద్ధంగా నేను ప్రవర్తించా, ఆ మహనీయుని చేతిలో చనిపోతే వీడికి మళ్ళా గతి అనేటువంటిది ఉండనే ఉండదు. అందుచేత ఆయన చేతిలో చనిపోకుండా అనుకున్న రుద్రః పతిర్హి భూత నాం యశ్యాకరమం అంహసం, నేను మీరు చెప్పారు ఈశ్వరుని యొక్క సంచార వేళ మీరు ఇది పద్ధతి కాదన్నారు, అందువల్ల ఈశ్వరుని పట్ల నేను పరమేశ్వరుని పట్ల అపరాధం చేశాను, కాబట్టి దయచేసి నన్ను రక్షించవలసింది అన్నారు. పరమేశ్వరు చూడండి, అనే అనుచితం ఉచితం వా, కర్మకోయం విభాగ మా భగవతి పరమాస్తాం భక్తి యోగో దృఢీయాన్ కిరతి విషమహేంద్ర సాంద్ర పీయూషమిందు ద్వయమితం సమహేశో నిర్విశేషం విభర్తి. పరమేశ్వరుని వంటి రూపం ఎక్కడన్నా ఉందయ్యా ప్రపంచంలో, చూశారా మీరు అన్నారు. ఏమి లేదయ్యా, అక్కడ ఏం చేయాలి పరమాత్మ ఎందుకు మీరు భక్తి కలిగి ఉండండి అయ్యా అన్నాడు. భక్తి ఉంది కానీ నాకు పెద్ద అవన్నీ పూజా విధానం తెలియదండి, ఏం తెలియపోయినా పర్వాలేదయ్యా అన్నారు. అనుచితం ఉచితం వా కర్మకోయం విభాగ, అది ఉచితమో అనుచితమో అనేటువంటి కర్మ తాలూకు విభాగం మీరు చేసుకోకండి. మీరు ఏం చేసినా భగవతి పరమాస్తాం భక్తి యోగో దృఢీయాన్, పరమాత్మ ఎందు గొప్ప దృఢమైనటువంటి భక్తి ఉంచుకోండి అయ్యా. కిరతి విషమహేంద్ర సాంద్రపీయూషమిందు, పరమాత్మ యొక్క శరీరంలో పరమేశ్వరుని యొక్క కంఠంలో విషంగక్కేటటువంటి సర్పం ఉంది, ఆ పైన అమృతాన్ని ఇచ్చేటువంటి చంద్రుడు ఉన్నాడు, ఈ రెండింటినీ కూడాను దీని కొద్దిగా విసుక్కుంటూ పెట్టుకున్నాడా, దీన్ని ఆనందంగా పెట్టుకున్నాడా అన్నాడు. ద్వయమిదం సమహేశో నిర్విశేషం విభర్తి, ఇద్దరిని సమానంగానే పెట్టుకున్నాడు తప్ప ఏ రకమైనటువంటి తేడా లేదు. కాబట్టి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నాకేం చేతగాదం చేసినా పరమేశ్వరుని అనుగ్రహిస్తాడయ్యా, ద్వేషించినా నేను అనుగ్రహిస్తాడయ్యా, అది పరమేశ్వరుని యొక్క లక్షణం. అలాంటి పరమేశ్వరునికి అపరాధం చేశాను కాబట్టి నా పిల్లలకి ఆయన చేతిలో మృత్యువు లేకుండా అనుగ్రహించవలసింది అని ఆమె కోరింది. అందుచేత సరహ ప్రసీదతాం భామో భగవాన్ ఉర్వనుగ్రహ, అయితే అనుగ్రహించండి అంటే సరే అన్నాడు. ఆ మహానుభావుడు కశ్యపుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన అపరాధములు ఎన్నున్నాయో చూసావా, ఆప్రాయచ్చాద్ ఆత్మనస్తే దోషాన్ ముహూర్తిక మౌహూర్తికాదుత మన్నిదేశాతిచారేణ దేవానాంచ అతిహేళనాత్. నీ మనస్సును నువ్వు నిగ్రహించుకోలేకపోయావు, ఇది మొదటి తప్పు. దోషాన్ ముహూర్తి కాలకృతమైనటువంటి దోషం ఉన్నది, నీ మనస్కృతమైనటువంటి దోషం ఉంది, భర్త యొక్క ఆజ్ఞను ఉల్లంఘించావు. ఈ మూడు రకములైనటువంటి దోషముల చేత నీకు కలిగేటటువంటి సంతానము మూడు జన్మల్లో దుష్టమైనటువంటి కర్మలు చేయడం ద్వారా పరమాత్మ చేతిలో నిహితులయ్యేటువంటి దుస్థితి ఉంది సుమా అని చెప్పినమాట. వాడు కలిగిన సంతానం ఎలా కలిగారు అంటే మూడు దోషాలతో కలిగారమాట. అంటే తల్లికి మన శరీరం తాలూ మనస్సులో నిగ్రహం లేకపోయింది, తర్వాత సమయం తాలూకు యోగ్యతను లేకుండా కన్నారు, ఆ తర్వాత భర్త యొక్క మాటను ఉల్లంఘించి కట్టమాట. అది ఆప్రాయచ్చాద్ ఆత్మనస్తే దోషాన్ మౌహూర్తి కాదుత మన్నిదేశాతిచారేణ తర్వాత దేవానాంచ అతిహేళనాత్. ఆ దేవతలను కూడా అతి హెడన చేశారు. అందుచేత నీకు అభద్రవు, నీకు అభద్రులైనటువంటి ఇద్దరు కుమారులు కలుగుతారు సుమా అన్నారు. అభద్రులైన భద్రం అంటే మంగళం, అభద్రం అంటే అమంగళకరులైనటువంటి కుమారులు ఇద్దరు కలుగుతారు అన్నారు. అభద్రం అంటే అర్థం రాస్తారు, ఆ అంటే విష్ణుమూర్తి వల్ల భద్ర మంగళం కలిగే వాళ్ళు ఇద్దరు కుమారులు కలుగుతారన్నమాట. ఈ ఇద్దరు కూడాను హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఉన్నా, రావణ కుంభకర్ణులుగా ఉన్నా, శిశుపాల దంతవక్తులుగా ఉన్నా వీళ్ళు అభద్రులే, ఆ అంటే విష్ణుమూర్తి వల్ల భద్ర మంగళం పొందేవాళ్ళే, ఆయన చేతిలో చనిపోవడం ద్వారా మోక్షాన్ని పొందేవాళ్ళే, అలాంటి వాడు కలుగుతారు సుమా అని చెప్పి అన్నారు. అప్పుడు దితి అన్నది, వధం భగవతా సాక్షాత్ సునాభోదర బాహున, విష్ణుమూర్తి చేతిలో చనిపోయేట్టుగా నా పిల్లలకు ఆ రకమైనటువంటి స్థితి కలగజేయండి, అంతే తప్ప బ్రాహ్మణోత్తములకు అధిదేవత అయినటువంటి బ్రాహ్మణ దేవత అయినటువంటి సదాశివుని చేతిలో మరణం లేకుండా అనుగ్రహించవండి అని చెప్పి అడిగింది. ఎందుకంటే బ్రాహ్మణానాం సదాశివ క్షత్రియాణాంతు భవేద్ విష్ణు వైశ్యాణాంతు భవేద్ బ్రహ్మ శూద్రాణాం గణనాయక అని చెప్తుంటారు. ఒక్కొక్క జాతి వారు ఒక్కొక్క రీతిగా భగవంతుని ఎక్కువగా ఆరాధించేటటువంటి లక్షణం ఉంటుందన్నమాట. అందులో బ్రాహ్మణులు ఎక్కువగా ఆ సదాశివునికి ఎక్కువగా పూజ
చేస్తూ ఉంటారు. అని అందుచేత బ్రాహ్మణాధిపతి దేవత అన్నమాట. అందుచేత ఆయన చేతిలో మరణం లేకుండా చేయండి అని అడిగింది. అందుచేత బ్రహ్మదండదగ్ధస్య నభూతభేదస్య నారకాశ్చ అని గృహంతి. బ్రహ్మదగ్ధ బ్రహ్మశాపం చేత బ్రహ్మదండం చేత బాధపడినటువంటి వాడికి సుఖం ఉండదు కాబట్టి నా పిల్లల్ని అనుగ్రహించండి అని అనేసరికి అప్పుడు ఆమెను చూచి కొద్దిగా దయ కలిగి మహానుభావుడు ఏం పర్వాలేదు భగవత్ చుర్మాణాచ్చ భవే మయ్య విచాదరాత్ పుత్రస్యవత పుత్రాణం భవితైక సుతా సతామ్మత పర్వాలేదు నీ కుమారుడికి ఒక కుమారుడు కలుగుతాడు అనేక మంది కుమారుల్లో ఒక కుమారుడు ఉంటాడు అతడు వీళ్ళందరినీ కూడా వీళ్ళిద్దరినీ కూడా ఉద్ధరించేటటువంటి స్థితి కలవాడు అతని వల్ల చాలా కృతార్థమవుతుంది ఇతని వంశమంతా కూడా ఈ వంశమంతా కూడా ఏం పర్వాలేదు అని చెప్పి ఆయన అనుగ్రహించారు. అప్పుడు ఆయన ఎవరయ్యా కలిగినటువంటి వాడున్నాడు సాక్షాత్తు ప్రహ్లాదుడు. అందుచేత సమయం మహాభాగవతో మహాత్మ మహాభావో మహతాం మహిష్ట ఆయన గురించి వర్ణించాడు. ఎలాంటి వాడయ్యా సాక్షాత్తు ఆ సనక సనందన సనత్కుమార సనస్సుజాతుడు నలుగురు కలిసి ప్రహ్లాదుడుగా పుట్టినటువంటి ఆ మహనీయుడు అలంపడ శీలధర గుణాకర హృష్ట పరధ్యాం యథితో దుఃఖితో దుఃఖితేషు అలాంటి మహనీయుడు కలుగుతాడు నీవు దిగులు పడవద్దు అన్నారు. ఈ మాట విన్న తర్వాత భాగవతోత్తముడు మహాభాగవతోత్తముడు పరమ భాగవతోత్తముడు తనకు మనవుడుగా పుడతాడని తెలిసి దితి కొద్దిగా ధైర్యాన్ని అవలంబించి పవిత్రం అమోదత దితిర్ఘోషం చాలా సంతోషపడ్డదనమాట. ఈ రకంగా నాయన ఆ సందర్భంలో ఆ రకమైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు పుట్టడానికి ఇది ఈ రకమైనటువంటి సన్నివేశం జరిగింది. ఇంత లోపల ఈమె ఏం చేసిందంటే గర్భవతయింది. గర్భవతైన తర్వాత ఆయన చెప్పారుగా విష్ణుమూర్తి చేతిలో వీళ్ళు చనిపోతారు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆ విష్ణుమూర్తి చేతిలో చనిపోయిన తర్వాత ఆ మొత్తం గతి ఎలా వస్తుందంటే వారి కుమారుడు ద్వారా అన్నారు. అందుకోసం ఇవన్నీ వాళ్ళకి రాక్షసుల్లో కూడా మంచి తెలివితేటలు మనకంటే కూడా చాలా గొప్ప తెలివితేటలు ఉంటాయి అనమాట. అసలు వీళ్ళని కంటే కదా చంపేది విష్ణుమూర్తి, వీళ్ళని కనకుండా కడుపులోనే పెట్టేసుకుంటే ఏం చంపుతాడు కనుక అని దశరథుడు కూడా ఇలాగే రావణాసుడు కూడా ఇలాగే ఆలోచించాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు తపస్సు చేసిన తర్వాత నాకు మరణం ఎవరి చేతిలో అని అడిగాడు. అంటే నీకు రామచంద్రమూర్తి చేతిలో అన్నారు. రామచంద్రమూర్తి ఎక్కడున్నారు అన్నారు. రామచంద్రమూర్తికి వాళ్ళ నాన్నగారికి ఇంకా పెళ్లి కాలేదయ్యా అన్నారన్నమాట. అంటే దశరథ మహారాజుకి ఇంకా పెళ్లి కాల, ఆయన కాస్త అయోధ్యలో ఉన్నాడు. ఇప్పుడు సరయూ నది దగ్గర అక్కడ ఆయన విహారం చేస్తున్నారు. సరయూ సముద్రం సంగమ తీరం ఉంది, అక్కడ విహారం చేస్తున్నాడు. ఆయన కలగబోయేటటువంటి కుమారుడు, ఆయనకి ఇప్పుడు 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఆ చిట్ట చివరిలో ఆయన కుమారుడు కలుగుతాడు, అప్పటిదాకా నువ్వు హాయిగా ఉండదు, తర్వాత ఆలోచిద్దాంలే అన్నారు. లేదు లేదు ఒక పని చేస్తానులే అని చెప్పి సరలే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తను ఏమనుకున్నా అంటే ముందు ఆయనకి ఆ అయోధ్యలో దశరథ మహారాజుకి కౌశల్యకు కలిగే సంతానం చేతిలో మరణం అన్నారన్నమాట. అనేసరికి కౌశల్య ఎవరు అన్నారు, భానుమంతుడు అనేటువంటి ఒక రాజుగారు నాడు, ఆ రాజుగారు కూతురు అయ్యాడు. ముందు ఆ భానుమంతుడి దగ్గరికి వెళ్ళి భానుమంతుడిని చంపేశాడు. చంపేసి ఆ కౌశల్యం కాస్త తీసుకుని చంపేద్దామని అనుకుని ఆమెను చనిపోయేట్టు చేద్దాం, మనం సాక్షాత్తు స్త్రీని చంపకూడదని చెప్పి ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విసిరవతలు పారేశాడు. విసిరేసేసరికి ఆమె కాస్త నదిలో కొట్టు సముద్రంలో కొట్టుకుపోయింది. ఇంత లోపల సరయూ సంగమ తీరంలో ఆ సుమంతుడును దశరథ మహారాజు ఇద్దరు కూడాను కలిసి నౌకా విహారం చేస్తున్నారు. ఇలా చేస్తుంటే రావణాసుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పడవను కాస్త రెండు ముక్కలు చేసి ఆ దశరథ మహారాజు సుమంతుడిని ఉన్నటువంటి ఆ పడవ తాలూకు భాగం తీసి విసిరేశాడు. ఆ పైనుంచి ఆ సముద్రం నుంచి కిందకి ఎక్కడో లోయలో పడిపోయేటన్నమాట. అలా పడిపోయేట చేసేసరికి ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయిపోయిందయ్యా ఆయన చంపేశాను, ఆ అమ్మాయి కూడా పోయి ఉంటుంది, కాబట్టి ఇప్పుడు లేనే లేనప్పుడు దశరథ మహారాజు ఉంటే కదా, ఆయన పెళ్లి చేసుకుంటే కదా, అప్పుడు కదా రాముడు పుట్టేది, ఇప్పుడు దశరథ మహారాజు లేడు, కౌశల్య లేదు, ఇక నన్ను చంపేవాడు లేనే లేదు, నాకు మృత్యువు లేదయ్యా అన్నాడు. అంటే ఒరే అబ్బాయి ఉండరు ఒక నిమిషం అన్నారన్నమాట. అని బ్రహ్మదేవుడు అప్పుడు అబ్బాయి ఉండు నాయనా అన్నాడు రావణాసుడిని, ఉండమని చెప్పి ఆయన సపుణ్యాహంది అర్ఘమాయురస్తుని ఆశీర్వదిస్తున్నారన్నమాట. ఏమిటి ఆశీర్వదిస్తున్నావు అన్నాడు. ఇప్పుడే దశరథ మహారాజుకి కౌశల్యకి పెళ్ళి అయింది రా అన్నారు. ఎలా అయింది పెళ్లి, నేను ఇక్కడ ఉన్నాను చంపేశాను కదా అన్నాడు. నువ్వు చంపలా, ఆ నీళ్ళలో నుంచి కొట్టుకుపోయి ఆ దశరథ మహారాజు, ఈ నీళ్ళలో నుంచి కొట్టుకుపోయి ఈ కౌశల్య, ఇద్దరు కలిసి ఒక దీవికి చేరారు. ఆ దీవిలో చేరితే అంతకుముందు వాళ్ళకి పెళ్లి చూపులు అనుకోవటాలు జరిగినవి. అక్కడికి వెళ్ళేసరికి ఉన్నటువంటి కౌశల్యం ఉన్నటువంటి ఆ పెట్టెని కాస్త ఒక మొసలి పట్టింది. ఆ మొసలి ఇంకో దాంతో యుద్ధం చేసే సందర్భంలో ఈ మొసలి నోట్లో పెట్టుకున్నటువంటి పెట్టె కాస్త దీవిలో పెట్టింది. అదే సందర్భంలో ఆ దశరథ మహారాజు అక్కడికి చేరుకున్నాడు. ఆ పెట్టె తీసి చూశారు. ఆ కౌశల్య ఈయన తాలూకు ఫోటో చూసింది. అందుకోసం వీళ్ళిద్దరు ఒకరినొకరు తెలుసుకున్నారు. సుమంతుడు చెప్పాడు పెళ్లి చేసుకోండి అయ్యా, సమయం మంచి సమయం అన్నాడు. పెళ్లి చేసుకున్నారు వాళ్ళు, నన్ను తలుచుకుంటున్నారు, అందుకోసం వాడికి ఆశీర్వచనం చేస్తున్నాను అన్నారు. అంత పనైందా, నేను వాళ్ళని చంపేస్తానని చెప్పినాడు. ఇప్పుడు చంపేస్తే ఇప్పుడే రామచంద్రమూర్తి ఆవిర్భవించి ఇప్పుడే నేను చంపేస్తాడా, 60,000 సంవత్సరాలు
నిమిషాలు బతుకుతావో అరగంటలో చస్తావో అని వారు ఆలోచించుకోనన్నమాట. అంటే వాడు వెంటనే ఎందుకైనా మంచిదని తిన్నగా వెళ్ళిపోయాడు. ఆ రకంగానే ఒక్కొక్క తెలివితేటలు. ఈవిడేమనుకుందంటే గర్భంలోంచి పిల్లల్ని కనకుండా ఉంటాను, కనకుండగా ఎంతకాలం ఉంటావా అని, ఎంతకాలమైనా నా పాతివ్రత్య ధర్మం చేత నేను ఉంటాను అన్నది అనమాట. ఇది ఆ హఠత్వంగా దితి కాలాన్ని నియమించే రీతిలో తన పాతివ్రత్య ధర్మం చేత నిలబెట్టుకుంది. ఎంతకాలం? 100 సంవత్సరాల పాటు నిలబెట్టుకుంది అనమాట. ఆ గర్భాన్ని 100 సంవత్సరాల పాటు తాను తన పాతివ్రత్య ధర్మం చేత తపశక్తి చేత నిలుపు శతార శతవర్షాణి 100 సంవత్సరాలలాగా ఆ శర్వర్షాణి శతం శంకమాన సురార్ధనాత్. విష్ణుమూర్తి చంపేస్తాడేమో తన పిల్లలనే ఉద్దేశంతో ఈ రకంగా ఉండేసరికి నన్ను విపరీతమైనటువంటి స్థితి కలిగింది లోకంలో. ఎందుకంటే ఎప్పుడైనా సరే భగవద్ అనుగ్రహం చేత కలిగిన సంతాన విధానం వేరండి. అదే ప్రహ్లాదుని కూడాను ప్రహ్లాదుని తల్లి గర్భంలో ధరించింది. ఎంతకాలం ఉన్నారు? 10,000 సంవత్సరాలు. 60,000 సంవత్సరాలు ఒక పురాణంలో ఉంది. 10,000 సంవత్సరాల పాటు ఆ గర్భంలో పిల్లవాడిని పెట్టుకొని ఆ ధరించిందనమాట. అది ఎలా ధరించగలిగిందయ్యా అంటే దితిలాగా హఠత్వంగా నేను రక్షించుకుంటాను అని రజోగుణంతో చేసింది కాదది. నారద మహర్షి ఇచ్చారు వరం, నువ్వు ఇచ్చా ప్రసూతయే, నువ్వు ఎప్పుడు కనాలనుకుంటే అప్పుడు కనమ్మా, ఏం పర్వాలేదు అన్నమాట. అందుకోసం ఎప్పుడు పడితే 60,000 సంవత్సరాల తర్వాత 20,000 సంవత్సరాల తర్వాత ఆమె ఇష్టాన్ని పెట్టనమాట. ఆ రకమైనటువంటి వరం పొందింది కాబట్టి మహనీయుడైనటువంటి నారద మహర్షి నుంచి. అందువల్ల ఆ గర్భానికి క్లేశం లేదు, గర్భం ధరించినటువంటి కయాధుకి క్లేశం లేదనమాట. దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఇది. ఇది రజోగుణం చేత విష్ణుమూర్తి చేతి నుంచి సావు తప్పించాలని తన పిల్లలకి మహాప్రయత్నం చేస్తూ వంచన చేద్దామని అనుకున్నది. ఇంత లోపల దేవతలంతా కూడా అన్నారు, స్వామి ఇక్కడ చాలా విపరీతమైనటువంటి స్థితులు కలిగినవి కాబట్టి రక్షించవలసింది అని బ్రహ్మదేవుని ప్రార్థించారు. దేవదేవ జగద్ధాతర్లోకనాథ శిఖామణి అని చెప్పి అనేసరికి ఆ తర్వాత ఆమెని మొత్తం మీద ఒప్పిస్తే అప్పుడు చివరికి ఆమె కాస్త ప్రసవించింది. ఆ ప్రసవించిన తర్వాత వాళ్ళు ఎంత ఉన్నారయ్యా అన్నారు. దేవదితేర్గర్భం యోజః కాశ్యపం అర్పితం. కాశ్యపుని యొక్క ఆ గర్భం అర్పించినటువంటి ఆ తేజస్సు ఉందే అది లోకాన్ని దహింపజేసేటువంటి స్థితి ఉంది అనేసరికి అప్పుడు వెంటనే అసలు ఏమిటిది, ఏ రకంగా జరిగింది? మానసామే సుతాయుష్మత్ పూర్వజాహ ప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచర ప్రత్యాజిష్ట ఆత్మభూర్దేవాన్ ప్రీణన్ రుచిర యాగ్ర. నాయన వీళ్ళు ఎవరో ఏమిటో కూడా నేను చెప్తాను వినవలసింది అని వాళ్ళ యొక్క చరిత్ర అంతా చెప్పారు. వీళ్ళు ఎవరు, ఇంత భయంకరమైనటువంటి స్థితి కలగజేసేటువంటి వాతావరణం వచ్చింది, వీడు కడుపులో ఉండగానే వీళ్ళు బయటకు వస్తే ఎలా ఉంటారో కదా అని అన్నారు. అనేసరికి అప్పుడొక్కసారి నా బ్రహ్మదేవుడు మనస్సులో ఒకసారి స్మరించారు. అక్కడి నుంచి ఆ కథ చెప్పడం మొదలుపెట్టారు. నాయన ఒకనొకప్పుడు దివ్యమైనటువంటి వైకుంఠలోకానికి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఎదుర్చ్చయ వాళ్ళు ఎలా వెళ్ళారయ్యా అన్నారు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత ఎక్కడికి పడితే అక్కడ సంచరించగలిగినటువంటి స్థితి కలిగిన వాళ్ళు. మానసామే సుతాహ నా యొక్క మనస్సులోని ఆవిర్భవించిన వాడు. చూడండి, మిగతా వాళ్ళు నారదాదుల కంటే కూడా సనకాది మహర్షులు ఎందుకు గొప్ప అంటే ఒక్క మనస్సులో నుంచి ఆవిర్భవించినటువంటి వాళ్ళు సనకాది సనచతుష్టయం అనమాట. వీళ్ళంతా కూడా శరీర అవయవాల్లో నుంచి ఆవిర్భవించారు. దక్ష అంగుష్ఠాత్ స్వయంభువ అంగుష్ఠంలో నుంచి దక్ష ప్రజాపతి పుట్టాడు. ఉత్సంగా నారదోజ్ఞి ఛాయాయా కర్దమ నీడలో నుంచి కర్దమ ప్రజాపతి పుట్టాడు. వీపులోంచి ఒకళ్ళు, శరీర ఉరువులో నుంచి ఒకళ్ళు, ఇలా ఒక్కొక్కళ్ళు పుట్టారు. శరీర భాగంలో నుంచి పుట్టిన వాళ్ళకంటే మనస్సు నుంచి పుట్టిన వాళ్ళు అత్యంత శ్రేష్ఠులు. అందువల్ల పూర్వేషామపి పూర్వజాహ అందరికంటే అత్యంత ప్రాచీనులు వారి వయస్సు 5 సంవత్సరములే. పంచషడ్ధాయనాహ 5-6 సంవత్సరముల వయస్సు తప్ప అంతకు మించి వయస్సు ఉండదు. కానీ బహు పెద్దలయ్యా, గొప్ప జ్ఞానం గలవాళ్ళు, తండ్రికి కూడా జ్ఞానోపదేశం చేసిన మహనీయులు. అందుచేత అలాంటి వాళ్ళయ్యా ఒక అనుచేరు విహాయస లోకాన్ లోకేశ విగత స్పృహాహ లోకంలో సంచారం చేశాట. ఎందుకు సంచారం చేశారండి అన్నారు. విగత స్పృహాహ ఒక స్పృహ లేదు, అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దాం అనే కోరికలు లేవు వాళ్ళకి. ఆ రకంగా వెళుతూ ఉన్నారు. లోకాలను పవిత్రం చేయడం కొరకు సంచారం తప్ప వారు తిరగడం వల్ల వాడికి ఏదో కోరికలు తీరటం కాదు. ఇలా వెళుతూ వెళుతూ ఒకనొక సందర్భంలో ఎక్కడికి వెళ్ళారయ్యా అన్నారు. వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళితే అక్కడ జయ విజయులు ఉన్నారు. వాళ్ళు జయ విజయులు కాస్త ఒక్కసారి అడ్డుకున్నారు. కోవామి హైచే వెంటనే వాళ్ళు కాస్త తాభ్యాం మిషత్సు అనిమిషేషు నిషధ్యమాన వాడు అన్నారు. వెంటనే కర్రలు పట్టుకుని ఇద్దరు చెరువు దండం పట్టుకొని వెళ్ళడానికి వీలేదన్నారన్నమాట. అనేసరికి వెంటనే వాడు చూచారు, అది మిక్కిరి సత్వగుణ ప్రధానమైనటువంటి వైకుంఠంలో రజోగుణం కానీ తమోగుణం కానీ దాని స్పరిశే ఉండదే. అలాంటి సందర్భంలో వీళ్ళు ఈ జై విజయులు ఇద్దరు కూడా ఆ రకంగా నిరోధించారేమిటి? ఒక వ్యక్తిని నిరోధించాలి అంటే దానికి ఒక రజోగుణం ఉండి తీరాలన్నమాట. ఈ రజోగుణం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమిటి అని వీళ్ళు అనుకున్నారన్నమాట. అనుకుని వాళ్ళని నిషేధించేసరికి వీళ్ళకి కాస్త హఠాత్తుగా కొద్దిగా కోపం వచ్చిందనమాట. వాళ్ళు కీషత్ కామానుజయన వాడు కోరికతో వచ్చారండి. ఆ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే వాస్తవంగా జై విజయులు ఒక కోరిక కలిగిందిట. ఏది? వైకుంఠంలో సత్వగుణ ప్రధానమైన వైకుంఠంలో ఉండేటప్పుడు
పరమాత్మను మనమే సేవించాలి, ఇది మొదట కలిగినటువంటి కోరిక. దీన్ని ఎవరైనా సరే మనం నిరోధించవచ్చు, ఇది ఒక కోరిక. ఈ రకంగా కలిగేసరికి అప్పుడు వెంటనే పరమాత్మ ఒకసారి లక్ష్మీదేవి వచ్చిందట. లక్ష్మీదేవి వచ్చి వెళుతుంటే, లోపలికి వెళుతుంటే, అమ్మ ఆగండి అన్నట, ఆగండి, ఎవరే ఏమిట్రా మీరు నన్ను ఆపుతున్నారు ఏమిట్రా అని, అంటే వెళ్ళడానికి వీలేదండి అని అన్నారు. పరమాత్మ లోపల ఉన్నారు, వెళ్ళడానికి వీలేదండి అన్నారు. అనేసరికి ఆహా అలాగా అని తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామివారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏమిటి ఈ పిల్ల విధవలు నన్ను కాస్త ఆపుతున్నారు ఏమిటి, వీళ్ళని శిక్షించండి, అది వీళ్ళని కాస్త పంపించేసేయండి అన్నది. అంటే మనం మాట్లాడవద్దు, పని వాళ్ళతో మనం గొడవలు పెట్టుకోకూడదు, దీని పద్ధతి వేరే ఉంది, నేను చెప్తాను కదా నీకెందుకు అని చెప్పి మనం గొడవ పడద్దులే అని చెప్పి ఆపారన్నమాట. ఆపితే ఇంట్లో కూడా అంతే ఇలాగే జరుగుతుంటుంటాయి, కొన్ని ఆపుతుంటారన్నమాట. ఆ రకంగానే ఆపారు పరమాత్మ కూడా, దీనికి సమాధానం చెప్పి మళ్ళీ వేరే వస్తారని. అప్పుడు పరమాత్మ సంకల్పంతో సనకాది మహర్షులు వచ్చారు వీళ్ళ కొద్దిగా శిక్ష ఇవ్వడానికి అనమాట. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణునికి ఆ వియోగం కలిగేట్టుగా లక్ష్మీదేవిని వైకుంఠంలో పరమాత్మ ఉన్న సన్నిధానానికి వెళ్లకుండా ఆపేటటువంటి కోరిక ఏమిటండి ఇది? ఎందుకు అది అది వ్యర్థమైనటువంటి కోరిక. ఆ రకంగా కలిగేసరికి ఆ రజోగుణాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో సనచతుష్టయాన్ని ఇక్కడ ప్రేరణ చేసి ఇక్కడికి రప్పించారు. ఈ సనచతుష్టయం రాగానే వీళ్ళని కాస్త సత్వగుణ ప్రధానులైనటువంటి మహనీయులు ఈ సనచతుష్టయం వాళ్ళని కాస్త నిరోధించేసరికి వాళ్ళ కొద్దిగా కోపం వచ్చిందిటండి. ఈషత్ కామానుజేన అని కోపం వచ్చింది అనలేదు బాబండి, కామం తాలూకు తమ్ముడు అండి అని అనమాట. ముందు కోరిక కలుగుతుంది, కోరిక తీరకపోతే అప్పుడు కోపం వస్తుందండి. అందువల్ల తర్వాత వచ్చింది, మొదటి వచ్చింది కోరిక కదా, అది తీరకపోతే వచ్చింది కోపం కదా. అందుకోసం కామానికి అనుజుడు తర్వాత పుట్టేది అనమాట. అందుచేత ఆ కామానుజుడు కొద్దిగా వాళ్ళ దగ్గరకు వచ్చాడు అనమాట. వచ్చేసరికి వాడు వెంటనే కోపం వచ్చింది, కోవాం ఇహ ఇచ్చాను అయినా ఎవర్రా మిమ్మల్ని అసలు సత్వగుణ ప్రధానమైన వైకుంఠంలో ఇలా ఈ రకమైనటువంటి దుందుడుకుతనంగా ఎవర్రా ఉంచింది, కోవాత్మకుహకయో పరిశంకనేయ అని ఈ రకంగా పరమాత్మయందు అత్యంతమైనటువంటి భక్తి కలిగినటువంటి మాకు ఈ రకమైన వియోగాన్ని కలగజేస్తూ నిషేధించేటువంటి లక్షణం మీకు ఎలా ఉంది రావే పాపీయ సహా త్రయ ఇమే రిపవోశ్చయత్ర. నాయన మూడు జన్మలు పరమాత్మతోటి వైరు విరోధం కలిగేటటువంటి జన్మలు మీకుంటాయి సుమా అని చెప్పి వాడు కోపం వచ్చి శపించారన్నమాట. ఆ శపించేసరికి వాడు వెంటనే భయపడిపోయి క్షమించమని నానాబాధపడి అచ్చేశారు. అయినా ఏవం తదైవ భగవాన్ అరవిందనాభ, అయ్యా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని క్షమించండి అని వాడు అన్నారు. ఇప్పుడు కోరిక కలిగింది పరమాత్మ యందు మేమే నిత్యము భటులుగా ఉండాలి అని. ఆ తర్వాత ఏమైందంటే ఆ జైవిజయులు ఇప్పుడే సనకాది మహర్షులు వచ్చారో వాళ్ళు నిషేధించారు. నిషేధించినప్పుడు కోపం వచ్చి వీళ్ళకు కూడా కోపం వచ్చింది, అస్ఖలయతాం కర్ర పట్టుకొని ఇలా బెదిరించారన్నమాట, వెళ్ళడానికి వీల్లేదని చెప్పి. అది ఎప్పుడైతే అన్నారో అది కోపం వచ్చింది, కామం కలిగింది, క్రోధం కలిగింది. ఈ కామక్రోధాలు కలగడానికి అసలు ముందేం కలిగింది అన్నారు. పరమాత్మ మనకు మాత్రమే సొంతం తప్ప ఇంక ఎవ్వరు కూడా మనల్ని కాదని ఎవరు వెళ్ళడానికి వీల్లేదనుకున్నారు, ఇది లోభం కలిగిందనమాట. అంటే ఇప్పుడు ఎన్ని దోషాలు పుట్టినా జైవిజయులకు మూడు దోషాలు, లోభం అంటే లక్ష్మీదేవి కంటే మనమే సన్నిహితంగా ఉండాలి, మనమే ఎక్కువగా ఉండాలనుకున్నారు, లోభం ఇది. ఆ లోభం తర్వాత కామం కలిగింది, మనం అందరినీ నిరోధిద్దాము అని చెప్పి ఒక కోరిక కలిగింది. దీన్ని అడ్డుకున్నటువంటి సనకాది మహర్షుల మీద క్రోధం కలిగింది. కామ క్రోధ లోభ ఈ మూడు దోషాలు కలగడం చేత వాళ్ళకి వెంటనే కూడాను మూడు జన్మల పరమాత్మతో విరోధం కలిగి ఉంటారని చెప్పి సనక సనందన సనత్కుమార సనత్ జాతులు శాపం పెట్టారు. అయితే వాళ్ళకేమిటి పరిస్థితి అన్నారండి, అంటే వాళ్ళకు పరమాత్మను చూడాలని ఒక కోరికతో అప్రయత్నంగా అలా వస్తూ వస్తూ పరమాత్మ దర్శనంకు వచ్చారు. దర్శనంకు వచ్చారంటే కోరికతోనే వచ్చేది, ఆ కోరికను కాస్త ఎప్పుడైతే నిరోధించారో కొద్దిగా ఆయన తమ్ముడు కూడా వచ్చాడుగా, అన్నగారు వచ్చింది, అన్నగారు వచ్చిన తర్వాత అన్నగారు కాదంటే తమ్ముడు గారికి వచ్చారుగా, ఎవరైనా కొద్దిగా కోపం వచ్చింది. సనకాది మహర్షులు నిరోధించేసరికి జైవిజయుల మీద కోపం వచ్చిందనమాట. అంటే వీళ్ళకి ఎన్ని దోషాలు పెట్టినవి, రెండు దోషాలు పెట్టినవండి. రెండు దోషం అంటే కామం కలిగింది, క్రోధం కలిగిందండి. ఒకరినొకరు శాపం, వీళ్ళకి శాపం పెట్టారు, అయిపోయింది. ఇంత లోపల అరవిందనాభ లోపల నుంచి పరమాత్మ వచ్చారండి. అంతే తప్ప పరమాత్మ రే లోపల రండిరా ఏమిట్రా గొడవ పడుతున్నారని లోపల పిలవలేదండి. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి ఎవరికి కూడా లోపల ప్రవేశించే హక్కు లేదు. ఎందుకంటే వీడు సత్వగుణ ప్రధానులైతే లోపలికి రమ్మనొచ్చు తప్ప రజోగుణము సత్వగుణ రజోగుణము తమోగుణం కలిగినటువంటి వాళ్ళు ఆ పరిస్థితిలో తయారైపోయారు కదా. అందువల్ల వీళ్ళు కూడా రజోగుణంతో కోపంతో ఉన్నారుగా. కోపంలో ఉన్నటువంటి వాడిని సనకాది మహర్షులు కాదు, ఎంతకంటే గొప్పవాళ్ళైనా సరే లోపలికి రమ్మనే ప్రసక్తి లేదనమాట. అందువల్ల ఆయన ఏం చేశారంటే ఈ స్థలంలోకి వీళ్ళు రావడానికి అర్హులు కారని చెప్పి పరమాత్మే బయటకు వచ్చారు. పరమాత్మ బయటకు వచ్చి ఏవం తదైవ భగవాన్ అరవిందనాభ వచ్చిన ఆయన చెప్పి ఆయన అనేక మాటలు చెప్పారట. చెప్పి ఆయన ఒక మాట చెప్తాను రా అబ్బాయి,
నేను ఈ మహర్షులంటే నాకు చాలా గొప్ప అభిమానము, మీరు అడిగితే నాయన శనకాది మహర్షులారా నా యొక్క స్వబాహుమభి చెందియాం, ఆ బా భుజములైనా సరే ఛేదించేస్తాను నేను, అలాంటి స్థితి కలిగినటువంటి వాడిని మీ పట్ల నా బ్రహ్మదైవం పరంహిమే, నాకు ఆ బ్రాహ్మణోత్తములంటే నాకు దైవం పరం దైవం ఉత్కృష్టమైనటువంటి దైవము అని చెప్పి ఈ రకంగా వాడిని గౌరవించి ఆ తర్వాత ఆ పార్షదులు ఇద్దరిని కూడాను ఈ రకంగా తద్వ మా అనుచరులు నా దగ్గర పనిచేసేవాడు చేసినటువంటి పొరపాటుకు నేను ప్రసాదయామి మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను అన్నట్టుగా చెప్పారు పరమాత్మ అన్నమాట. అందుచేత తన యస్య అమృత అమల యశశ్రవణావగాహ సజ్జపునాది జగద్ ఆశ్చపచాద్వికంఠ సోహం భవద్భ్యం ఉపలబ్ధ సుతీర్థకీర్తి ఛంద్యాం స్వబాహుమపి ప్రతికూల వృత్తిం, మీకు కష్టం కలిగించేదైతే నా భుజమునైనా సరే ఛేదించి ఇచ్చేటటువంటి స్థితి కలిగిన వాడిని యత్ సేవయ, ఆ బ్రాహ్మణోత్తముల సేవ చేతనే నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పి అన్న శ్రీయర్ విరక్తమపి మాం విజహాతి యస్యాహ. చూడండి కృష్ణ పరమాత్మ చెప్తే అనేక చోట్ల వస్తుంది ఈ మాట. అందుకోసం పరమాత్మకు ఇంత గొప్ప స్థితి లక్ష్మీదేవి ఎవరినైనా విడిచిపెడుతుంది, కానీ శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టకుండా నిరంతరం ఎందుకు అయ్యాలి ఉంటుంది అన్నారండి. ఇలా ఉండడానికి గల కారణం శ్రీ మహావిష్ణువుకు బ్రాహ్మణోత్తములో ఎందున్న భక్తే మహావిష్ణువుకు లక్ష్మీదేవి విడిచిపెట్టకుండా చేసే లక్షణం ఉందన్నమాట. అందు శ్రీ విరక్తం అని చెప్తారన్నమాట మహావిష్ణువు విరక్తమపి, నాకు పెద్ద లక్ష్మీదేవి అంటే ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా భార్య మీద పెద్ద ఇష్టం పెట్టుకోకపోయినా మహావిష్ణువుని మాత్రం విడిచిపెట్టకుండా మా వారే నాకు సర్వ ఆయన విడిచిపెట్టి నేను రాను 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 అని ఆవిడ అక్కడే కూర్చుంటుంది. ఎందుకయ్యా అన్నారు, మీ అనుగ్రహం చేతనయ్యా అన్నారంటే బ్రాహ్మణోత్తముల యొక్క అనుగ్రహం చేత నాకేటువంటి సంపత్తి వచ్చిన సమయ సేవయ అశేష గుహాశయ, ఏ బ్రాహ్మణోత్తముల యొక్క సేవ చేత పృథుకథ పృథుపా పృథుచక్రవర్తి కథలో వస్తుందన్నమాట. ఇది అందుచేత అశేష గుహాశయుడైనటువంటి సమస్త లోకముల్లో జీవులందు ఉండేటువంటి పరమాత్మ ఏ బ్రాహ్మణోత్తముల సేవ చేత అనపాయనీయం శ్రియం అవాప, అంటే మిగతా రాజులు కానీ మిగతా లోకాధిపతులు కానీ ఎక్కడెక్కడైనా సరే సంపద ఉందే అంటే ఉంది, అది ఎంతకాలం ఉందయ్యా అన్నాడు, కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత పోతుంటుందన్నమాట. అనపాయనీయం శ్రియం అన్నాడు, అంటే తొలగిపోనంత సంపద ఉంటుందన్నమాట, అలాంటి సంపదను కాస్త పొందినటువంటి మహనీయుడయ్యా అని చెప్పి ఆ రకంగా పరమాత్మ చెప్తున్నారు. బ్రాహ్మణ బ్రాహ్మయే బ్రాహ్మణాన్మయి ధియా క్షిపతోర్చయంత, ఎవరైతే బ్రాహ్మణోత్తములైనటువంటి ఆ మహానుభావుణ్ణి ఎవరైతే నిందిస్తారో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాడిని సంపూర్ణంగా శిక్షిస్తాను ఆయన అని చెప్పి ఆ రకంగా వాడిని సముదాయించి ఆ తర్వాత తన జైవిజయులైనటువంటి వాడిని కాస్త చెప్పారు. బ్రహ్మణ్యస్య పరందైవం బ్రాహ్మణాకలితే ప్రభో విప్రాణాన్ దేవదేవానాం భగవాన్ ఆత్మదైవతం అని బ్రాహ్మణ బహుదా ప్రశంసించారు. వాళ్ళని కాస్త నాయన వెళ్ళండి రా అబ్బాయి, తర్వాత మీతో ఆ యుద్ధం జరుగుతుందన్నారు. ఆ రకంగా వాళ్ళ శాపం చేత శనకాది మహర్షుల యొక్క శాపం చేత ఇంతకు చూడండి, మూడు దోషాలు పట్టినటువంటి జైవిజయులు మూడు జన్మలెత్తారు, రెండు దోషాలు పట్టినటువంటి శనకాది మహర్షులు రెండు జన్మలు ఇచ్చారు, వీళ్ళిద్దరిని ఉద్ధరించడానికి పరమాత్మ నాలుగు అవతారాలు ఇచ్చారండి. విషయం ఇది, అంటే చెయ్యని వాడు పెద్ద కష్టపడ్డారన్నమాట పరమాత్మ లక్షణం అది అనమాట. ఎలాగాని అంటే వీళ్ళు రావణకు ముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, హిరణ్యాక్షుని చంపడానికి యజ్ఞవరాహస్వామి, హిరణ్యకశిపుని చంపడానికి నృసింహస్వామి, రావణ కుంభకర్ణను చంపడానికి రామావతారం, శిశుపాల దంతవుక్తులను చంపడానికి కృష్ణావతారం, నాలుగు అవతారాలా, వీళ్ళు మాత్రం మూడు జన్మలు. ఆ తర్వాత సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు మొదట హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పరమాత్మను మర్చిపోతారో మేము అని పరమాత్మ ఏం చేశారంటే, నాయన మీరు వాళ్ళకి ఆయన కుమారుడుగా పుట్టంటారు అని ప్రహ్లాదుడిగా పుట్టించాడు. ఆ ప్రహ్లాదుడిగా ఉండి మధ్య మధ్యలో ఎక్కడ మహావిష్ణువుని మర్చిపోతారేమో, ఎందుకంటే సంపద బాగా వచ్చి లోకాలు జయించి కాలక్షేపం చేస్తుంటే మర్చిపోతారేమో అని ఆ పరమాత్మకి శత్రుత్వం ఉంది మీకు, ఆ శత్రుత్వాన్ని గుర్తు చేయడానికి మహానుభావుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తి తత్పరుడుగా ఆవిర్భవించాడు. ఆ తర్వాత తర్వాత జన్మలో ఏమైంది అన్న విభీషణుడుగా ఆవిర్భవించాడు. రెండు జన్మలు ఆ రకంగా శనకాది మహర్షులు ఆవిర్భవించారు అని వ్యాఖ్యానంలో పెద్దలు చెప్తారు, ప్రమాణం కూడా ఉన్నది. మధుసూదన సరస్వతి స్వామి వారు స్పష్టంగా చెప్పారు ఈ విషయాన్ని హరిలీలామృత వ్యాఖ్యానంలో చెప్పినారు. అందుచేత బ్రహ్మతేజ సమర్థోభి హంతున్నేచ్చే మతంతుమే, ఆ తర్వాత ఈ రకంగా చెప్పారు. అప్పుడు తర్వాత బ్రహ్మదేవుడు చెప్పాడు ఆమెతో కశ్యపుని భార్యకి, అమ్మా ఇలా కాదు, పూర్ణే వర్షసతే సాధ్వి పుత్రౌ సుషువతే యమౌ. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట విని చివరికి దితి ఏం చేసినట్టే కశ్యప ప్రజాపతితో చెప్పారు బ్రహ్మదేవుడు, ఏమయ్యా పద్ధతి కాదంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటను తీసుకొచ్చి దితికి చెప్తే కశ్యప ప్రజాపతి తన భర్త కాబట్టి భర్త చెప్పిన మాట విని ఆమె చివరికి ప్రసవించింది. ఇద్దరు యమళలు అంటే జంటగా పుట్టారు, ఇద్దరు కాస్త కవల పిల్లలు పుట్టారట. ఉత్పాత బహవస్తత్ర
వాళ్ళు పుట్టినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి ఉపద్రవాలని కూడాను సూచనలిచ్చినవి. వాయువు అంతా ప్రచండమైన వాయువు, అది తట్టుకోలేనంత వాయువు అనమాట. ఖరవాయువు అని అంటుంటారన్నమాట. ఖరవాయువు అంటే కఠినమైన గాలి. ఆ గాలి మనకు వస్తేనే ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటివన్నీ కూడాను భూత ఉత్కంపములన్నీ కాస్త కలిగినవి. ఆ సందర్భంలో వాళ్ళిద్దరూ పుట్టారయ్యా అన్నారు. అప్పుడు బ్రహ్మపుత్రానుతే భీతమేనిరే విశ్వ సంప్లవం, ఎవరయ్యా భయపడని వాళ్ళు ఎవరయ్యా అన్నారు. ఒక్క సనకాది మహర్షులు నలుగురు తప్ప మిగతా దేవతలంతా కూడా గజ 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 వణికిపోయారు వాడు ఇద్దరు పుట్టినప్పుడు అనమాట. ఆ రకంగా తా ఆదిదయిచ్చో సహసా గజ్యమానాత్మ పౌరుషో, ఎంత పుట్టారయ్యా అన్నారు. పుడుతూ 4 అడుగులయ్యా అన్నారు. మర్నాడు ఎంత ఉన్నారయ్యా అన్నారు. 8 అడుగులయ్యా మర్నాడు. మళ్ళా ఇంకో 4 అడుగులు, రోజుకు 4 అడుగులు చెప్పులు పెరిగారు వాళ్ళు. బారసాల నాటికి బట్టలు ఏమైనా సరిపోయినవే అన్నారు. మనం చిన్నప్పుడు గౌన్లాగా తీసుకెడితే సరిపోయేవి కాదు వాళ్ళకి. 11వ రోజు బారసాల నాటికి ప్రచండమైనటువంటి రీతిగా పెరిగిపోయారట. అలా ఉంటూ ఉంటే వాళ్ళు పర్వతాకారమంతైనటువంటి వాళ్ళు. అలాంటి సందర్భంలో వాళ్ళల్లో ఆ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మొట్టమొదటి ఎవరయ్యా అన్నారు. హిరణ్యకశిపం విదుః ప్రజా ఎంతం హిరణ్యాక్షం అసూత సాగ్రత, మొట్టమొదటి హిరణ్యాక్షుణ్ణి ప్రసవించింది. తర్వాత హిరణ్యకశిపుడు మొదటి హిరణ్యకశిపుడుగా చెప్పబడతాడనమాట. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారయ్యా అన్నాడు. తమ భుజపరాక్రమం చేత సమస్త లోకాలని కాస్త జయించి పారేశారు. ఇలా అలా కాదండి, అత్యంత ఆశ్చర్యకరమైన రీతిగా ఏ గ్రహాలు ఎక్కడ ఉండాలో మా జాతకానికి అనుకూలంగా ఉండటం అంటే నవగ్రహాలు ఏ కేంద్రస్థానంలో ఉండటం, విజయస్థానంలో ఉండటం, లాభస్థానంలో ఉండటం, ఇంతే తప్ప వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ జన్మను అనుసరించి ఉండడానికి వీలేదు. అలాంటి స్థితిలో గజగజ వణికించి పారేశారన్నమాట. హరామరాంగన మాఘకవి చెప్తాడు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా చేశారు. అలా చేసిన సందర్భంలో భీత నిలిజిరే దేవాహ, దేవతలంతా ఎక్కడున్నారయ్యా అన్న భయపడి పారిపోయాట, దాక్కున్నాట, ఎక్కడయ్యా అన్నారు. ప్రచండమైనటువంటి గరుత్మంతుడు కనుక వస్తే సర్పాలు ఏ విధంగా గజగజ దాక్కుని ఎక్కడెక్కడా రంధ్రాల్లో దాక్కుంటావో ఆ రకంగా దేవతలంతా హిరణ్యకశిపుల్ని చూసి భయపడిపోయి దాక్కున్నారట. యాదో గణానాం ఋషభం ప్రచేత సమిలా ఉంటూ ఉండగా ఒక రోజున అతను కాస్త హిరణ్యాక్షుడు కాస్త లోకంలో అందరినీ జయించాలని నా భుజఖండువుతోటి ఉంది, దాన్ని ఏం చేయాలి యుద్ధం చేయాలని చెప్పి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పుడు నాకు ఎవరైనా సరే యుద్ధం చేసేటువంటి పరిస్థితి కావాలయ్యా, నా భుజఖండువుతి తీరాలి అని అన్నారు. అనేసరికి అప్పుడు వరాహస్వామి దగ్గరికి పంపించారు. వరాహస్వామితో అప్పుడు జలేశ భాషితం అప్పుడు కాస్త ఆహా, వెంటనే ఆయన వరాహస్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ముష్ణంతమక్షణ సరుచోరణ శ్రీయాజ హాసచాహో వనగోచరో మృగ, వరుణదేవుడు చెప్పాడు ఫలానా చోట ఆయన ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి నీతో యుద్ధం చేయదగినటువంటి సమర్థుడు ఆయన అనేసరికి యజ్ఞవరాహస్వామి దగ్గరికి వెళ్ళారు. చూసేసరికి హిరణ్యాక్షుడికి చాలా హేళనగా అనిపించింది. ఏ మృగగోచర వనగోచర అని వనంలో తిరిగేటువంటి ఒక పందితోనా నేను యుద్ధం చేసేది అనుకున్నాడనమాట. వనగోచరో మృగ, వనంలో ఉండేటువంటి మృగమిది, దీంతో అన్నాడు. అని అప్పుడు ఆహయనమే యజ్ఞ మహిం విముంచనో, ఆయన ఏం చేశారు అన్నాడు. ఆ భూమిని కాస్త తన యొక్క కోర భాగాన్ని పెట్టుకొని ఆయన రక్షిస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే అన్నాడు ఆహ ఏనం ఏహి అజ్ఞ అన్నాడు. ఇక్కడి నుంచి హిరణ్యాక్షుడు ముందు ఏం, శత్రువుని ఎప్పుడైనా తనతో శత్రువు కాడు, శత్రువు కాని వాడిని శత్రువుగా చేసుకుని యుద్ధం చేయించుకోవాలి అంటే అతనికి పౌరుషం కలిగే మాటలు, పట్టుదల కలిగే మాటలు ముందు మాట్లాడాలి. రా నీ సంగతి ఏమిటో చూస్తాందా అని ఈ రకంగా మాట్లాడాలి. అలా మాట్లాడేటప్పుడు ముందు పరమాత్మను ఏమన్నారో చూసినండి, అజ్ఞ అన్నారన్నమాట. అజ్ఞాని అనేసరికి ఆ అనేదానికి అజ్ఞ అంటే నీకంటే జ్ఞానం కలిగిన వారు ఎవ్వరూ లేరయ్యా అని. వస్తుత ఏమిటంటే ఈయనకి తెలుసు ఆయన పరమాత్మ అని, ఆయన చేతిలో తాను చనిపోవాలని హిరణ్యాక్షుడికి తెలుసు. పైన బ్రహ్మదేవుడు చూస్తున్నారు, దేవతలు చూస్తున్నారు, మరికొంతమంది ఋషులు చూస్తున్నారు. వీళ్ళల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా అర్థమవుతుంది అనమాట. బ్రహ్మదేవుడికేమో మా నాన్నగారిని పట్టుకొని ఎంతంత మాట్లాడుతున్నాడు, అగ్నుడు అన్నాడు మా నాన్నగారిని బట్టి అని ఆ బ్రహ్మదేవుడు దేవతలంతా అనుకుంటున్నారన్నమాట. ఈ రకంగా ఉంటుంటే పరమాత్మ మాత్రం అజ్ఞ అంటుంటే బహు సంతోషపడుతున్నారు. అంటే నీకంటే జ్ఞానం కలిగిన నవిద్యతే యజ్ఞ యస్మాత్ సహ అజ్ఞ, నీకంటే జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరయ్యా, మహానుభావ అంతా తెలిసిన వాడివి నేనే, నువ్వు చేత సంపదగినటువంటి వాడిని నన్ను చంపేవయ్యా అని అడుగుతున్నాడనమాట ఎవడు, హిరణ్యాక్షుడు అనమాట. ఆ రకమైన స్థితిలో మా మహిం విముంచ నో రసౌకసాం అని రకంగా మాట్లాడుతుంటే నా స్వస్తి ఆస్యసి అనయామిమేక్షత సురాధమ ఆసాదిత సౌకరాకృతే అని. సురాధమ అంటే దేవతల్లో అధముడైన వాడా అని మహావిష్ణువుని కాదు, కాదయ్యా దానికి అర్థం అది కాదు. ఎందుకంటే శ్రీధర స్వామి వారు వ్యాఖ్యానం రాశారండి, నాయన ఎక్కడైనా భగవంతుణ్ణి నిందిస్తూ చెప్పినటువంటి సన్నివేశాలు ఎక్కడున్నవో అక్కడల్లాగా కూడాను బ్రహ్మ పరమాత్మని స్తుతిస్తూ ఉంటుంది తప్ప అది నిందించేది కాదు అని అంటున్నాను. ఎందుకంటే మామూలుగా అంటుంటాం ఎవరన్నా వస్తే ఎవరై నువ్వు వస్తావని ఇవాడే అనుకున్నాను రా, నా 6th sense చెప్పింది రా అన్నాడు. సెన్సు లేని వాడికే 6th sense దాకా వెళితే వీడు సాక్షాత్తు మహావిష్ణువు దగ్గర పార్షదులు జయ విజయలు
వేరుగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి శాపం వచ్చినా కానీ పూర్వజన్మ స్మృతి ఉండేట్టుగా అనుగ్రహించారు కాబట్టి వీళ్ళు మర్చిపోతారండి. అతి శీఘ్రంగా తప్పు చేసి పరమాత్మ చేతిలో తొందరగా చచ్చిపోతే రెండవ అవతారంలో మళ్ళా వెంటనే ఆ రావణ కుంభకర్ణులుగా పుట్టి చనిపోతే, శిశుపాలదంతవక్తులుగా పుట్టి మళ్ళా చనిపోతే తొందరగా వైకుంఠానికి వెళ్ళి మళ్ళా బుద్ధి తెచ్చుకొని ఎవరితో పోటాడకుండా జాగ్రత్తగా ఉంటాం, ఇది వాళ్ళ ఉద్దేశం అనమాట. అందుకోసం అతి తొందరగా పాపం చేసి అతి తొందరగా పరమాత్మ అవతారం కలిగేట్టు చేసుకుని ఆయన చేతిలో చనిపోయి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి యథాపూర్వం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశం. అందుకోసం వాళ్ళకి పూర్తిగా తెలుసు, తెలిసింది కాబట్టి పరమాత్మ చేత ఈ రకంగా చంపబడాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాటలు. అందుకోసం శ్రీధర స్వామి వారు ఎక్కడా కూడా ఒక్క నిందావచనం, ఎందుకంటే నిందించదగినటువంటి వ్యక్తి లేడు, నిందించదగినటువంటి పాత్ర లేదు. మీరు ఏ రకంగా చూసుకున్నా అంతా కూడా అందరూ భగవద్భక్తులే. అందరికంటే కూడా ప్రేమ భక్తుడు గొప్ప, ద్వేషభక్తుడు గొప్ప. అంటే పరమాత్మ ద్వేషభక్తుడు నాకు చాలా ఇష్టమయ్యాను అనమాట. అంటే ద్వేషించే వాళ్ళు వాడు ఎప్పుడన్నా సరే మర్చిపోవడం అనేది ఉండదు, ప్రతి క్షణం అనుకుంటుంటారు అనమాట. కంసుడే ఉదాహరణ దానికి అనమాట. అందుచేత ప్రతి క్షణం అనుకుంటూ ఉంటాడు. ప్రేమి భక్తుడు ఒకప్పుడు నిద్రపోయి ప్రశాంతంగా ఉండి మర్చిపోయేటువంటి అవకాశం ఉంది, కానీ ద్వేషభక్తుడు మర్చిపోడయ్యా అని చెప్పి అన్నారు. అందుచేత నస్వస్తి ఆశసి ఈ రకంగా అనేసరికి ఆ సురాధమా అన్నారు. పరమాత్మను పట్టుకొని సురాధమ అంటే నీకంటే మిగతా సురులంతా అధములయ్యా అని దానికి అర్థం. సురాహ అధమాహ యస్మాత్, ఎవరి వల్ల సురులంతా అధములుగా చేయబడ్డారో అటువంటి సురాధముడు అయ్యా అన్నాడు. ఆసాదిత సూకరాకృతే, ఆయన వరాహస్వరూపంతో ఆ రకంగా అనుగ్రహించడానికి పుట్టినటువంటి పరమాత్మ అని చెప్పి ఈ రకంగా ఆయన అనేక రకములుగా మాట్లాడుతూ తోదం మృషన్ నిరగాత్ అంబు మధ్య అక్కడి నుంచి ఆ సముద్రంలో నుంచి వెంటనే లేచి ఆయనతో యుద్ధం చేశాడు. హిరణ్యాక్షుడితో యుద్ధం చేసిన విషయం చాలా గొప్పగా వర్ణిస్తారు ఇక్కడ. మధ్యలో ఆయన కొట్టబోవడం, ఆ కొట్టేటువంటి దెబ్బని తప్పించుకోవడం, మళ్ళా ఈయన కొట్టడం, ఇలా కొద్దిసేపు యుద్ధం చేసి తర్వాత ఒక్కసారి చెంప మీద ఒక దెబ్బ కొడతారు. దెబ్బ కొట్టగానే పడిపోయాడు, చనిపోయాడు అండి అన్నాడు. హిరణ్యకశిపుడి దగ్గర అంత లేదండి, ఇంత కాలక్షేపం కూడా లేదు. వాళ్ళని రాగానే తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు, లచ్చిల్చారు, చచ్చిపోయారు, అయిపోయిందండి అన్నారు అన్నమాట. ఇంతే పరిస్థితి. అయితే దానికి దీనికి తేడా ఏమిటన్నాడు, బలిచక్రవర్తి కథలో వస్తుందన్నమాట. నా విష్ణుమూర్తి అన్నారు, స్వామి మీరు హిరణ్యాక్షుని చాలా సులభంగా చంపేశారంటే, లేదయ్యా వాడు చాలా కష్టపడాల్సి వచ్చింది, వాడిని చంపడం సామాన్యం కాదు, చాలా కష్టపడ్డాను అన్నట. అంటే శ్రీ మహావిష్ణువు కూడా రాక్షసులను జయించే వాళ్ళల్లో మిగతా వాడిని చాలా సులభంగా చంపాను, కానీ హిరణ్యాక్షుని మాత్రం సులభంగా చంపలేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది అన్నారన్నమాట. అలాంటి పరాక్రమం చూపించాడు అనమాట. ఈ రకంగా అధిక్షిప్త ముందు తిట్లు తిట్టి తర్వాత ఆయనతో పోట్లాడే పరిస్థితులు. నువ్వు మృగం అయ్యా అన్నాడు. మృగము అంటే దానికి అర్థం ఏంటంటే మృగ్యతే ఋషభిరతి మృగ అనమాట. పరమాత్మను గురించి చెప్పాడు మృగము మృగము అంటే అర్థం ఏమిటన్నాడు, ఋషుల చేత అన్వేషింపబడేటువంటి వాడు కాబట్టి నువ్వు మృగము అని అర్థం. ఇలాంటి అర్థములతోటి ఆ శబ్దాలన్నీ కూడా చెప్తూ ఉంటే కొంతమంది ఆశ్చర్యంగా తెలుసుకున్నారు, కొంతమంది అత్యంత ఆక్రోశంగా వీళ్ళని తిట్టుకున్నారు. పరమాత్మ మాత్రం అత్యంత ఆనందంగా వీళ్ళతో భాషణ చేసి యుద్ధం చేశారు. ఆ రకంగా చేసి ఆ తర్వాత హిరణ్యాక్షుని కాస్త సంహారం చేశారు. దేవతలంతా కూడా పరమానంద భరితులయ్యారు. ఆయన ఈ యో వై హిరణ్యాక్షవదం మహాద్భుతం, హిరణ్యాక్ష వధ అద్భుతమైనటువంటి కథ, దీన్ని ఎవరైతే శృణోతి గాయచ్చనుమోదతే అంజస విముచ్యతే బ్రహ్మవధాద విద్విజాహ. ఈ హిరణ్యాక్ష వధ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఆనందంగా వింటారో, అట్టివారు బ్రహ్మహత్యాది దోషముల నుంచి కూడా ముక్తులవుతారో. ఏ తన్మహాపుణ్యం అలం పవిత్రం ధన్యం యశస్యం పదం ఆయురాశిషాం ప్రాణేంద్రియాణం యుధి శౌర్యవర్ధనం నారాయణ అంతే గతిరంగ శృణ్వతాం. ఈ కథను విన్నవారికి పరమాత్మ చిట్ట శివరి సింహ సమయంలో నారాయణుడు గతి అయి ఉంటాడు ఆయన అని చెప్పినమాట. అందువల్ల నారాయణ అంటే అర్థం ఏమిటయ్యా అన్నాడు. చతుర్నాం వేదానాం స్ఫుటమఘటి నారాయణ పదం అన్నాడు. నాలుగు వేదాల్లో నాలుగు అక్షరాలు తీసుకొచ్చి జాగ్రత్తగా కలిపి దాని నాలుగు అక్షరాలు, నాలుగు వేదాల్లో సారము నాలుగు అక్షరాలు తీసుకున్నట్ట, ఆ సారవంతమైన నాలుగు అక్షరాలు కలిపి వరుస పలికారట, ఆ పలికితే అయిన శబ్దమే నారాయణ అనమాట. చతుర్నాం వేదానాం స్ఫుటమఘటి నారాయణ పదం అంతదే తద్ గాయంతో వయం అనిశం ఆత్మానమధున పునీమే పునీమో జానీమహ న హరితోషాయ హరిపరితోషాయ కిమపి. కాబట్టి ఆ భగవంతుని యొక్క నారాయణ నామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ మేము కృతార్థమైపోతున్నామయ్యా, మాకేం అవసరం లేదయ్యా అన్నారు మహానుభావులు. ఎందుకయ్యా అన్నారు, నాగాధిప సమం రాజ్యం, నా అంటే నారాయణలో నా అనే అక్షరాన్ని పలికేసరికి స్వర్గలోకాధిపత్యం వస్తుందిట, రానంగానే రామచంద్రమూర్తిలాగా పరిపాలించే సామర్థ్యం వస్తుందిట, యానంగానే యక్షునిలాగా కుబేరుని వంటి ధన సంపత్తి వస్తుందిట. అంటే ఎంతసేపు రాజ్యం సంపాదించడం, డబ్బు సంపాదించడం, ఈ రకంగా పరిపాలించడమైనా ఇంకేం మోక్షం లేదా అన్నారు. నానవయ నకారో ముక్తిదాయక అన్నారు, నాని పలికితే ముక్తి కలుగుతుంది. కాబట్టి నా రాయ నా అంటే మీకు ధర్మార్థ కామములు చివరికి మోక్షము వస్తుందన్నమాట. అందువల్ల చతుర్వేద సారభూతమైనటువంటిది అయ్యా నారాయణ పదం అని చెప్పి అలాంటి నారాయణమూర్తి యొక్క ఆ దివ్యమైనటువంటి భక్తి కలుగుతుంది నాయన ఈ కథ వల్ల అని చెప్పి ఆ రకంగా అనుగ్రహించారు. ఈ రకంగా చెప్పిన తర్వాత
బ్రహ్మదేవుని యొక్క ఎన్ని రకములైనటువంటి సృష్టిలు ఉన్నావో ఆ సృష్టి విధానమంతా కూడా జరిగింది. ఆ తర్వాత ఆ మహానుభావుడు బ్రహ్మదేవుని సృష్టిలో కొన్ని మానస సృష్టిలు, కొన్ని శరీరావయములోంచి సృష్టి, అంతే తప్ప స్త్రీ సంబంధంగా ఒక్క సృష్టి లేనే లేదనమాట. ఎందుకంటే సనకాది మహర్షులే సరస్వతీదేవిని చూచి ఆమె ఎందు అనురక్తి కలిగి భార్యగా స్వీకరించే సందర్భంలో సనకాది మహర్షులే ఆయన బ్రహ్మదేవుడికి హితం చెప్పారు, ఇలా చెయ్యకూడదు అని చెప్పినారన్నమాట. ఆ రకమైనటువంటి స్థితి కలవారు. ఆ తర్వాత ఒక చిన్న రహస్యం ఒకటి చెప్పారు. సనకాది మహర్షులు బ్రహ్మదేవుడు మొదట ఏం చెప్పారంటే గృహస్థాశ్రమం తీసుకోండి ఆయన అన్నారు. గృహస్థాశ్రమం తీసుకోమంటే వాడు తీసుకోవాలా? తీసుకోకపోతే మరి తండ్రి చెప్పిన మాట వినకపోతే అది దోషమే కదండి. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, తండ్రి చెప్పిన మాట వినమని చెప్పింది కూడా పరమాత్మేగా, శాస్త్రమేగా, పరమాత్మ కాబట్టి. ఆ వినకపోవడం వల్ల ఏం కలిగిందయ్యా కష్టం అన్నారు. ప్రహ్లాద విభీషణ, ఈ కష్టం కలిగిందన్నమాట. అందుచేత ఆ రకంగా అంటే ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే ఎక్కడెక్కడ అనుభవించవలనో, అందుకోసమే నృసింహస్వామి వారు ప్రహ్లాదుడిని దగ్గరికి తీసుకొని ఇలా చివరి నెత్తి మీద చేయి పెట్టారు. ఎందుకు చేయిపెట్టారయ్యా అన్నారు. అతను చేసిన తప్పులన్నీ పోవుగాక అని చేయిపెట్టారట. అతను ఏం తప్పులు చేశాడని ప్రహ్లాదుడు అసలు ఒక్క తప్పు చేశాడా? భగవన్ నామం తప్ప ఏమైనా చేశాడా అన్నారు. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా, ఒరే మనం రాజ్యం పరిపాలించాలరా, లోకంలో అందరినీ జయించాలరా, నేను చెప్పినటువంటి ధర్మ అర్థకామాలు తప్ప మోక్షం గురించి మాట్లాడద్దురా అని చెప్పాడు. తండ్రి చెప్పాడు, తండ్రి చెప్పిన మాట విన్నాడా? వినలేదుగా. తండ్రి చెప్పిన మాట వినకపోవడం తప్పేగా? ఆ తప్పని చెప్పింది పరమాత్మేగా, అందుకోసం తన విరుద్ధంగా చేసేందుకు దోషం వచ్చిందిగా. ఆ దోషం పోవాలంటే ఏం చేయాలన్నాడు. నా కాలాహి విత్రస్త ధియాంకృత అభయం, ఆ పరమాత్మ ముందు నెత్తి మీద చేపెట్టి పరిపూర్ణుని చేసి అప్పుడు దగ్గర తీసుకొని ఆయన కూర్చోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. క్షంతవ్యమంగా ఎది మే సమయ విలంబ, ప్రహ్లాద ఆలస్యంగా వచ్చాను రా అబ్బాయి, నన్ను క్షమించు నాయన, ఇంకా ముందు రావాల్సింది, నువ్వు ఇంత కష్టపడ్డావురా, నువ్వేదో ఒక ఖేదం వపుహు కొంచ నరవపుహు నాయన, ఏం శరీరం నేను? ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడు అంటే ఏదో అనుకున్నా చాలా పెద్దగా ఉంటాడు, చాలా పొడవుగా ఉంటాడు, హిరణ్యాక్షుల్లాగా హిరణ్యకశిపుడులాగా ఆ బ్రహ్మాండంగా ఉంటాడుకున్నావు. ఖేదం వపుహు సుకుమారత రోసిరే బాల, ఎంత చిన్న శరీరం రా నీది, ఎంత సుకుమారంగా ఉన్నావురా, అరే రే రే ఇలాంటి కష్టపడి ఇలాంటి వాడు నువ్వు ఎంత కష్టపడ్డావురా, నీకోసం ఇంత ఆలస్యం చేశాను రాబాయ్, క్షంతవ్యమంగా ఎదిమే సమయే విలంబ నాయన, ఆలస్యం చేశాను రాబాయ్, క్షమించురా నాయన అని నృసింహస్వామి ప్రహ్లాదుడిని వేడుకున్నారట. అలాంటి స్థితి కలిగినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దగ్గరికి తీసుకున్న తర్వాత ఆయనకి అభయం ఇచ్చిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం. అందువల్ల ప్రతి దానికి సహేతుకమైనటువంటి ధర్మహేతుకమైనటువంటి నిర్ణయాలని ఇక్కడ ఉన్న విన్న సాయం భవస్య మనోహో. ఈ రకంగా బ్రహ్మదేవుడు అనేక రకములైనటువంటి యక్ష విశాచాది సృష్టి, దేవతా సృష్టి, అన్ని రకముల వృక్షాది సృష్టి, సర్పాది సృష్టి అంతా జరిగిపోయింది. ఆయన చేసేటప్పుడు ఒక మిథున సృష్టి చేశారండి. మిథున సృష్టి అంటే వాళ్ళు పుడుతూనే భార్యాభర్తలుగా పుట్టేటువంటి సృష్టి. ఆ భార్యాభర్తలే స్వయంభువ మనువు శతరూప అని. నమః. బ్రహ్మదేవుడు మిథున సృష్టి చేస్తే భార్యాభర్తలుగా పుట్టారు, స్వయంభువ మనువు శతరూప. అక్కడ నుంచి వంశం విస్తృతంగా పెరిగింది. ఆ సృష్టి చేసే సందర్భంలో స్వయంభువ మనువునకు, శతరూపకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని మగపిల్లలు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని ముగ్గురు కుమార్తెలు. ఆకూతి అనేటువంటి ఆమెను రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ధర్మదేవత ధర్మస్వరూపము కుమారుడుగా పుట్టడం, దాని విషయమంతా తర్వాత వస్తుంది. ప్రసూతి అనే దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. దాని నుంచే ఇంత ప్రపంచమంతా విస్తృతంగా పెరిగింది. ఇక దేవహూతి చివర అంటే చిట్ట చివరి కుమార్తె, ఆమె తాలూకు వంశము, ఆ స్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ప్రథమాతిక్రమణే కారణాభావాతని, ముందు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ గురించి చెప్పకుండా చిట్ట చివరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పారండి అని ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఈ ఐదుగురిలో కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని, అధ్యాత్మతత్వ స్వరూపాన్ని ఉపదేశించేటటువంటి శ్రీ మహావిష్ణువుని కుమారుడుగా పొందటమే ఈమెకున్న అదృష్టం. అందువల్ల ఆ దేవహూతి యొక్క చరిత్రే చెప్తున్నారయ్యా ప్రథమంగా అని చెప్తున్నారు ఇక్కడ. అయితే దుహిత బ్రహ్మం దేవహూతి ఇది విశ్రుత, ఆయన కూతురు దేవహూతి అని. అంటే దేవతల యొక్క హూతి అంటే ఆహ్వానం దేని ఎవరి వల్ల వస్తుందో, అంటే దేవతలు ఒక్కసారి ఆమెను గురించి నిరంతరం కూడా స్మరిస్తూ ఉంటారని ఒకటి, దేవతలను కాస్త పిలిస్తే వెంటనే పలికి దగ్గరికి వచ్చి దండం పెట్టేటువంటి వాళ్ళు అనమాట. అలాంటి స్థితి కలదనమాట ఆమె దేవహూతి అని. దేవైర్ హూయతే అంటే పూజింపబడింది పడేది కాబట్టి, హూ అనేటువంటి పూజింపబడేది కాబట్టి ఆమె దేవహూతి అని అర్థం.
అలాంటి మహాతల్లి ఆమె కర్దమ ప్రజాపతికి భార్య అయ్యా అన్నారు. ఇదంతా మైత్రేయ మహర్షికి చెప్తున్నారు, మైత్రేయ మహర్షి చెప్తున్నారు విదురుడు వారికి. ఇప్పుడు విదురుడు వారు ప్రశ్న చేస్తున్నారు, అయ్యా కర్దమ ప్రజాపతికి దేవహూతికి వివాహమైందన్నారు కదా, అది ఏమిటి, వారి వంశం ఏమిటి, ఆ విషయం అంతా చెప్పండి అని అడిగాడు. అడగటమే ఆయన దేవహూతి గురించి, కర్దమ ప్రజాపతి గురించి. ఈ కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుని యొక్క మనస్సులో నుంచి ఆవిర్భవించిన వ్యక్తి కాదు, ఆయన శరీరంగా కలిగిన సంతానము కాదు, ఆయన యొక్క నీడలో నుంచి పుట్టినటువంటి వాడు అనమాట. బ్రహ్మదేవుని నీడలో నుంచి ఛాయాయాం కర్దమోజ్ఞే అని అంటుంటారన్నమాట. అంటే నీడలో నుంచి ఆవిర్భవించిన వాడు, ఆ నీడలోంచి ఆవిర్భవించిన ఆయనకి కర్దముడు అని పేరు పెట్టారు. కర్దము అంటే కర్దమ అనే దానికి అర్థం అంటే కర్ర అంటే చపలములైన ఇంద్రియములను, దమ అంటే నిరోధించేవాడు కాబట్టి కర్దముడు అని ఆయన అనమాట. దీన్ని బట్టి ఆయన యొక్క చరిత్ర ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు అనమాట. ఆయనకి ఏ రకమైనటువంటి ఇంద్రియముల మీద ఆసక్తి, సంసారం మీద ఆసక్తి లేదు. పరమాత్మ పెళ్లి చేసుకోమన్నారు, చేసుకున్నారు, ఇంతే. ఆయన చెప్పారు కాబట్టి చేసుకోవడం తప్ప రెండో విషయం లేదు. అప్పుడు ఈ కర్దమ ప్రజాపతి వివాహమైందన్నారే, అదేమిటి చెప్పండి అని అన్నారు. అనేసరికి మైత్రేయ మహర్షి చెప్తున్నారు, ఆయన బ్రహ్మదేవుని యొక్క నీడ నుంచి పుట్టినటువంటి వాడు కర్దమ ప్రజాపతి. బ్రహ్మదేవుడు అన్నాడు ప్రజాశ్రుజ అని. ఎవరితో చెప్పినా సరే తండ్రి గారు కుమారుడితో ఏం చెప్తారంటే ప్రజాశ్రుజ, ప్రజలను సృష్టి చేయరా అబ్బాయి అన్నారన్నమాట. అందుకోసమే తండ్రి గొప్ప గురువు గొప్ప అని విచారణ చేశారు వ్యాసుల వారు ఒక సందర్భంలో. ఆయన తండ్రి గొప్ప గురువు గొప్ప అంటే గురువే గొప్పయ్యా, తండ్రి గొప్ప కాదు అన్నాడు. తండ్రి కంటే గురువు ఎందుకు గొప్ప అన్నాడు. తండ్రి కాస్త పిల్లవాడిని కని వాడిని పెద్దవాడిని చేసి చదువు చెప్పి ఎంత చెప్పినాయన వివాహం చేసుకోరా అంటారు. వివాహం చేసుకోమని చెప్పే తండ్రి గొప్ప, వివాహం కాదు నాయన, నువ్వు ఉద్ధరింపబడేటటువంటి మోక్ష జ్ఞానాన్ని పొందేటువంటి విద్య నేర్చుకోరా అని చెప్పి ఉపదేశం చేసిన గురువు గొప్ప అని ఆలోచిస్తే గురువే గొప్ప అనమాట. అందువల్ల పుత్రునికి ఎక్కువ బాధ్యత గురువు పట్ల, గురువునికి ఎక్కువ బాధ్యత శిష్యునికి ఎక్కువ బాధ్యత అంటే శిష్యునికి ఎక్కువ బాధ్యత అని చెప్పారన్నమాట. మరి శిష్యుని యొక్క పుట్టుక వేరు, కుమారుని యొక్క పుట్టుక వేరే. ఒక కుమారుడు కలిగాడంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం చేత కలుగుతాడు, కానీ శిష్యుడు అలా పుట్టలేదండి. వాడు అయోనిజుడు, యోని వల్ల పుట్టినవాడు కాడు. ఆ అయోనిజుడు విలక్షణమైన అయోనిజుడు అనమాట. అది ఎలాగా అన్నారండి, గురువుగారి యొక్క నోటి నుంచి వచ్చే మంత్రములు ఉంటాయి సభ, ఆ మంత్రములు అనేటువంటి అక్షరములు ఇది వీర్య కణములు అనుకోండి, అనుకోవటమే. ఈ వీర్య కణములను ఎక్కడ పెట్టారయ్యా అన్నాడు. శిష్యుని యొక్క చెవి అనేటటువంటి యోనిలో ప్రవేశపెట్టాడు, మంత్రరూపంగా ఉపదేశం చేశారు. ఈ వీర్య కణములు, మంత్రాక్షరం అనే వీర్య కణములు శిష్యుని యొక్క చెవి అనేటువంటి యోనిలో ప్రవేశించేసరికి వాడికి వెంటనే శిష్య అని పేరు వచ్చిందనమాట. అప్పుడు జన్మ అంటే స్త్రీ పురుషులకు కలయిక వల్ల కలిగినటువంటి ఆ సంతానానికి పుత్ర అని పేరు వచ్చినట్టుగా, ఆ రకంగానే గురువు యొక్క నోటి నుంచి వచ్చిన అక్షరములు, మంత్రాక్షరములు చెవిలో శిష్యుని యొక్క చెవిలో ప్రవేశించగానే వాడికి శిష్య అనే జన్మ వచ్చిందనమాట. ఈ జన్మ తారక జన్మ అనమాట. అందుచేత ఆ శిష్యుని యొక్క గొప్పతనం వేరే, వాడిని పుత్రుని కంటే ఎక్కువ చూసుకుంటారు, ఆ చూసుకోవలసిన కర్తవ్యం కూడా ఉంది. ఎందుకంటే వీడు ఉద్ధారకుడు అనమాట, ఎందుకంటే వీడు ఉద్ధారకుడు, ఉద్ధరించేటువంటి వాడు. అందువల్ల అనువ్రతానాం శిష్యాణం పుత్రాణం చ ద్విజోత్తమ. ఆ శిష్యునిలాగానే పుత్రుడు కూడా ఉంటే వాడిని కూడా ఉద్ధరించి వాడు అడగకపోయినా వాడికి మంచి చెప్పాలని శాస్త్రం. అనాపృష్టమపి బ్రూయు గురవో దీనవత్సలాహ, అంటే అడగకపోయినా సరే దీనవత్సలైనటువంటి గురువులు అనువ్రతులైనటువంటి శిష్యులకు, అనువ్రతుడైన పుత్రునకు. అనువ్రతత్వం అంటే అనువ్రత అంటే అర్థం అంటే గురువును అనుసరించడమే ఒక వ్రతంగా కలవాడు, వాడు అనువ్రతుడు అనమాట. గురువుగారు ఏం చెప్తే చేయటమే తప్ప ఇంకో సొంతంగా ఆలోచించడం, సొంత తెలివితేటలు ఉపయోగించడం లేదు. అనువ్రతత్వం అంటే అదనమాట. పతివ్రత అంటే అర్థం అంటే పతియే వ్రతము, ఆ పతి ఏం చెప్తే అది చేస్తే అది పతివ్రత. అలా చేయనప్పుడు ఆ పేర్లు మనం, నాకు ఇంత పేరు నేను మహాపతివ్రత అంటే చెప్పుకోకూడదు అనమాట. అందుచేత ఆ ధర్మం తెలిసి ఉండవలే, అనువ్రత అంటే ఆ శబ్దములకు అర్థం తెలిసేలా మనం జీవితంలో ప్రవర్తించి ఉండవలే, అప్పుడప్పుడు మన గురువులు మనకు అడగకపోయినా ఎందుకు హితం చెప్తారో అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, ఎందుకు ధరింపబడతాం అనేటువంటిది అనమాట. అస్తు ప్రస్తుతంలో ఇప్పుడు చెప్తున్నారు ప్రజాశ్రుజ, వాళ్ళు చెప్పారు నాయన ప్రజలను సృష్టించండి రా అని అన్నారు. అనేసరికి అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే సరస్వతీ నదీ తీరంలో బ్రహ్మచేత ప్రేరేపింపబడిన వాడి కర్దమ ప్రజాపతి 1000 సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. అలా సహస్రాణం సమాదశ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేసి సంప్రభేదే హరింభక్త ప్రపన్న వరదాశుషం. అప్పుడు వెంటనే ఆ మహానుభావుడు ఏం చేశాడయ్యా అన్నాడు, శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకున్నాడయ్యా అన్నాడు. ఎలా దర్శనమిచ్చారా పరమాత్మ, శాబ్దం బ్రహ్మ దధద్వపుహు అన్నారన్నమాట. శాబ్దం బ్రహ్మ దధద్వపు అంటే శబ్దరూపమైనటువంటి స్వరూపాన్ని ధరించారయ్యా అన్నారు. ఆ ధరించిన ఆ రూపం ఎలా కనిపించిందయ్యా అన్నాడు. అంటే దివ్యమైనటువంటి వస్త్రములు, పీతాంబరధార్య కిరీటములు ధరించి, ఆభరణములు ధరించి, విలక్షణమైనటువంటి స్థితి మనస్పర్శ స్మితే క్షణం, ఆయన చిరునవ్వు నవ్వుతూ కనిపించారండి. ఆ చిరునవ్వు ఎలా ఉందయ్యా అన్నాడు, మనస్పర్శ స్మితే క్షణం అనండి. మనస్సును స్పృశించేంత ఆనందం కలిగించే ఒక చిరునవ్వుతో కూడుకున్నట్టండి. ఇలాంటి ఆనందాన్ని మనం ఎప్పుడున్నా ఒక చిరునవ్వును మనం చూచామండి, వాళ్ళు నవ్వుతుంటే మనం కూడా మొహమాటాన్ని నవ్వుతుంటాం చూసారా. ఈ నవ్వు కాదు
కాదండి అది. ఆయన నవ్వుతుంటే, పరమాత్మ నవ్వుతుంటే ఆ మనస్పర్శ మన యొక్క మనస్సును తాకేంత అనమాట. దానివల్ల దివ్యమైన ఆనందానుభూతి కలగాలన్నమాట. అలాంటి దివ్యమైన స్వరూపం కలిగిన పరమాత్మని దర్శించి గీర్భి ఆయన కాస్త స్తోత్రం చేస్తే చేతులు జోడించి నమస్కారం చేశాడు కర్తమ ప్రజాపతి. యద్ దర్శనం జన్మభిరీచ్య సర్భీ ఆశాశతే యోగినో రూఢయోగా. స్వామి, మీ వంటి మహనీయులను దర్శించడానికి వేల కొలది సంవత్సరాలు ఋషులంతా తపస్సు చేస్తుంటారు. అటు వాళ్ళకు కూడా దుర్లభమైనటువంటి దివ్యమైన దర్శనాన్ని నాయన నాకు ఇంత స్వల్పకాలంలోనే 10,000 సంవత్సరం లోపలనే దర్శనమిచ్చావా. నమామ్య భీక్షణం నమనీయ పాద సరోజం అల్పీయసి కామవర్షం. నాయన, స్వల్పమైనటువంటి వాడిని కూడాను దివ్యమైనటువంటి స్వల్పమైనటువంటి తపస్సుకే కామవర్షం ఏది కాబట్టి అది ఇచ్చేటువంటి మహానుభావుడు అయ్యా నీవు అని నమస్కారం చేసి అవ్యలేకం మాటల్లో చూసారా మనం భగవంతుడి దగ్గర కూడా జలీకంగా మాట్లాడటం, అవ్యలీకంగా మాట్లాడటం అంటే నిష్కపటంగా మాట్లాడటం అన్నమాట. నిన్న చెప్పుకున్నామే మనం ద్రౌపదికి అంత కష్టం జరిగితే కూడా అశ్వత్థామ గురించి నాయన ఆయన చంపవద్దయ్యా, గురుగారు కుమారుడు, ఆమెకు ఆమె పుత్రశోకం ఉండకూడదు అని చెప్పి ఈ రకంగా మాట్లాడింది అంటే ఇది ఏమిటయ్యా, ధర్మ్యం న్యాయం నిర్వ్యలీకం సమం మహతో అనే రకంగా అనమాట. అంటే నిర్వ్యలీకం ఎక్కడైనా సరే తన కుమారులను ఐదుగురు కుమారుల్ని చంపేస్తే ఎప్పుడైనా సరే ఏమైనా కష్టపడి ఒక్క మాట మాట్లాడిందా, మాట్లాడనే లేదనమాట. అది నిర్వ్యలీకం. ఎక్కడో కష్టం ఉంటే ఏదో రకంగా మాట్లాడవచ్చు. అందుకోసమే నేను దాంట్లో కూడా నలుగురున్నారు, కుంతి ఓ చోట ఉపయోగిస్తారు, కుంతి గొప్పదా, సుభద్ర గొప్పదా, ద్రౌపది గొప్పదా, ఉత్తర గొప్పదా, ఉత్తర గొప్పదని తేల్చారన్నమాట. మొట్టమొదట కుంతి, చిట్ట చివరి ఉత్తర, అందరికంటే గొప్ప. 4 తరాలు వరుస చూడండి, మీకు ఇక్కడ వచ్చేసరికి 3 తరాలకు వరుస కనిపిస్తుంది. కుంతి ఉన్నది, సుభద్ర ద్రౌపది ఉన్నారు, ఆ తర్వాత ఉత్తర ఉంది. ఆ ఉత్తర ఎందు మిక్కిలి పరమాత్మకు అనుగ్రహం ఉందిట. ఆ అనుగ్రహం అలా చూపించబట్టే ఆమె గర్భంలో ఆయన కూర్చొని రక్షించారని చెప్తుంటారు. అందుచేత ఇక్కడ చెప్తున్నారు సువర్ణ పక్షోపరి పరమాత్మ ఎలా ఉన్నారు అని గరుత్మంతుడి మీద కూర్చున్నారు, ఒక కమలం కాస్త తీసుకున్నారు, ఆ కమలాన్ని ఇలా తిప్పుతూ ఉన్నారట. అంత రాజసంగా అంత దివ్యమైనటువంటి వైభవంగా ఉంటే అప్పుడు పరమాత్మ చెప్పారు, నాయన నేను నీ కోరిక నాకు అర్థమైంది, మీ తండ్రి గారు చెప్పిన పని నువ్వు చేశావు, నేనేం చేస్తున్నానంటే నీకు ఇవాళ 4 రోజుల లోపల ఈ రోజు ఒక మహానుభావుడు వస్తాడు, ఒక రాజుగారు తన యొక్క కూతుర్ని తీసుకొని భార్యతో కలిసి వస్తాడు, ఆయాస్థితి దిదృక్షు పరశ్వహ ఎల్లుండి వస్తాడు, రేపు లేదు ఎల్లుండి వస్తాడు, వస్తే వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తానంటాడు, వెంటనే చేసుకోవయ్యా అన్నారు. ఇది పరమాత్మ చెప్పారు. చెప్పింది ఇలా కనుక నువ్వు చెప్పిన మాట చేస్తే మీ నాన్న చెప్పినట్టు తపస్సు చేసుకున్నట్టుగా నన్ను చేశావు, చేసుకోమన్నట్టు చేసుకున్నావు కాబట్టి నేను ప్రత్యక్షమయ్యా, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి, నేను నీ గర్భవాసాన్ని కుమారుడుగా పుడతాను రా అబ్బాయి అన్నమాట. అనేసరికి అప్పుడు వెంటనే పరశ్వో ధర్మకోవిద ఆత్మజాం మషితాపాంగీం వయస్శీల గుణాన్వితాం, ఆ రకమైనటువంటి మహా ఉత్తమురాలైనటువంటి ఆ కూతురుని తీసుకొస్తారు పరివత్సరాన్ సంవ. ఆ తర్వాత నువ్వు ఆమె ఎందు నేను తప క్షేత్రే దేవహూత్యాం ప్రణయశే తత్వ సంహితాం, నేను స్వాంశ కలయ, నేను మీ కుమారుడుగా పుడతాను, ఆ రకంగా తత్వ సంహితను సాంఖ్యాచార్యుడిగా ఉండి నేను జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాను, భక్తిని ఉపదేశం చేస్తాను నాయన అని చెప్పన్నారు. ఏవంతమను భాష్యాద భగవాన్ ప్రత్యక్ష సాక్షజ. వెంటనే అక్కడి నుంచి బిందు సరోవరం దగ్గర నుంచి సరస్వత్య పరిశ్రత సరస్వతి నది చేత చుట్టబడినటువంటి ఒక బిందు సరోవరం ఉందిట, అక్కడి నుంచి ఆయన కాస్త వెళ్ళిపోయారట. ఆ బిందు సరోవరం అని అక్కడ ఎందుకు వచ్చింది అన్నారు. పరమాత్మ ఆ ఇతని కర్తమ ప్రజాపతిని చూడటానికి వచ్చి ఆయన కాస్త వెళ్ళిపోతూ కంటి వెంట నీళ్లు పెట్టుకున్నారటండి. ఆ నీళ్లు పెట్టుకుంటే ఆ నీరు ప్రవాహమైందిటండి, అందువల్ల ఆయన యొక్క కన్నీటి బిందువులు ఎక్కడ పడ్డదో అక్కడ ఒక సరస్సు ఏర్పడింది, ఆ సరస్సుకు బిందు సరోవరం అని పేరుట. ఎందుకు ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు శ్రీ మహావిష్ణువు ఎందుకు అంటే, ఆయన ఇతను చేసిన తపస్సుకి ఇతని యొక్క ఆర్తికి మాటకి ఆయన కరిగిపోయి పాపం నా కోసం ఎంత కష్టపడ్డావు నాయన, 10,000 సంవత్సరాలు కష్టపడ్డావా అని చెప్పి ఆయన కంటి వెంట నీళ్లు పెట్టుకున్నారట. నీళ్లు పెట్టుకొని సరే నేను వెళ్ళటానికి ఇష్టం లేక సరే వెళ్ళొస్తాను అని చెప్పి మళ్ళా ఎప్పుడో అంటే నువ్వు తర్వాత వివాహం చేసుకోవాలి, నీ భార్యతో కొంతకాలం విహరించాలి, ఆ తర్వాత కదా నేను పుట్టేది, మళ్ళీ అప్పటిదాకా నేను చూడటం కుదరదు నాయన, వెళ్ళొస్తాను నాయన అని చెప్పి కంటి వెంట నీళ్లు పెట్టుకుని వెళ్ళారట. ఆ కన్నీటి బిందువులే బిందు సరోవరం అయింది అని అంటున్నారన్నమాట. అందుచేత అలాంటి బిందు సరోవరంలో స్వాందుహితరం సభార్య. ఇప్పుడు పరమాత్మ చెప్పినట్టుగా మహానుభావుడు స్వయంభూ మనవు శతరూపతో కలిసి తన కూతురైన దేవహూతితో కలిసి వచ్చారు. అక్కడ నారదుల వారు చెప్పారు, అమ్మా నీకు ఉత్తముడైనటువంటి పతి ఎవడు అంటే మహానుభావుడు కర్తమ ప్రజాపతి తప్ప ఎవరు లేరు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణానుగ్రహం పొందినవాడు, బ్రహ్మదేవునికి ఇష్టుడైనటువంటి కుమారుడు అని అంతా చెప్పాడు. అందువల్ల మహావిష్ణువు యందు అచంచల భక్తి కలిగినటువంటి మహనీయుడు తనకు భర్త కావాలని దేవహూతి కూడా మనసులో సంభావిస్తూ ఉన్నది. ఇప్పుడు రావటం రావడం తిన్నగా వచ్చారు, వచ్చేసరికి ఆ మహానుభావుని చూచి గౌరవించాడు. ఎస్మిన్ భగవతో చెప్తున్నారు, ఇది ఎక్కడైతే పరమాత్మ యొక్క కళ్ళనీళ్లు పడ్డబోదాన్ని బిందు సరోవరం ఉన్నాను. అయితే ఇంత లోపల
10,000 సంవత్సరం తపస్సు చేసిన వాడు ఎలా ఉంటాడండి? కృషించిపోయి ఉంటాడుగా. కృషించిపోయి ఉన్నటువంటి వాడు ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఎలా ఉన్నాడు? ఆ మనిషి ఎంత శరీర స్థితి కలనో అంత బాగా ఉన్నాడయ్యా అని అనమాట. అది ఎలా కుదిరిందండి అన్నారు. నాతిక్షామం భగవత స్నిగ్ధాపాంగావలోకనాథ్. ఎందుకంటే అంతకుముందు పరమాత్మ వచ్చారు కదండి, పరమాత్మ తన కళ్ళతో చూశారు కదండి. చూసేసరికి అతని తాలూకు 10,000 సంవత్సరాలు చేసినటువంటి కష్టపడి చేసిన శ్రమ ఉందే, ఆ శ్రమ అంతా కాస్త పోయిందనమాట. ఆ శరీర దుర్బల స్థితి అంతా పోయిందిట. నాతిక్షామ భగవత స్నిగ్ధ అపాంగ అవలోకనాథ్. ప్రేమపూర్వకంగా పరమాత్మ చూసేసరికి ఆ రకంగా ఉందన్నమాట. అందుచేతనే మూక కవి కూడా అంటాడు, తల్లి నన్ను చూడు, నన్ను ఎలా చూడాలో తెలిసిన నీ ఇష్టం వచ్చిన చూడకూడదు మోయ్ అమ్మవారిని పెట్టుకొని అంటున్నాడు మూక కవి. కల్లోలితేన కరుణారస వెల్లితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మా మంచితేన తవ కించన కుంచితేన కామాక్షితేన శిశిరీకురు వీక్షితేన. తల్లి నన్ను ఎలా చూడాలో తెలిసినా కల్లోలితేన ఆందోళనగా చూడాలి, నన్ను తప్ప ఇంకెవరిని చూడాలని వీలేదనమాట. కల్లోలితేన కరుణారస వెల్లితేన దయతో చూడాలమ్మా, దయతో చూడాలి, అది ఆందోళనగా చూడాలి. వీడి తప్ప నాకు ఇంకెవరు లేరే, వీడిని ఎలా విడిచిపెడతానట్టుగా చూడాలన్నమాట. అన్ని ఇన్ని రసాలను మొత్తం నా మీదే ఒలికించాలి, అలా చూడటమే నాకు కావాల్సిందని అనమాట. కల్లోలితేన కరుణారస వెల్లితేన కల్మాషితేన ఆ ఎర్రని జీర్ణ కలిగేట్టు చూడాలమ్మా, కమనీయ మృదుస్మితేన అలానే ఆందోళనగా చూస్తూ కంగారుగా ఉండద్దమ్మా, చక్కటి చిరునవ్వు కూడా కావాలమ్మా, అందుకు కమనీయ మృదుస్మితేన మా మంచితేన తవ కించన కుంచితేన అలానే కళ్ళు పెద్దగా తీసి చూడద్దమ్మా, నేను భయపడతానమ్మా, అందుకోసం అరమోడ్పు కన్నులతో చూడు తల్లి, అలా చూస్తే నాకు సంతోషం. కల్లోలితేన కరుణారస వెల్లితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మా మంచితేన తవ కించన కుంచితేన కామాక్షి తేన శిశ్రీగురు వీక్షితేన. మా సోదరుడు మా మిత్రుడు రామలాల్ గారు ఉన్నారు. శాస్త్రులు నువ్వు శ్లోకం చదివినా వచనం చదివినా ఒకే రకంగా ఉంటుందయ్యా, ఎందుకంటే నాకు శ్లోకం చదివే బాణి రాదు, కానీ దయాళువులైన శ్రోతలు ఉన్నారు చూసారా అండి, నేను వచనం చెప్పినా వింటున్నారే, అది నాకు గొప్ప కాదు, ఏ గొప్ప కాదు, కథలో ఉన్న గొప్ప అనమాట. అందుకోసం నేను ఎక్కడ ఒక శ్లోకం ఒక బాణీగా చదవటం నాకు చేతగానే చేత కాదు. అందరికీ మా నా తండ్రిగా దగ్గర చదువుకున్న వాడు అందరికీ వచ్చు, నాకు ఒక్కరికి ఇలా శాపగ్రస్త జీవితం లాగాను, అయినా కానీ వింటూ ఉంటారు. ఆయన వచ్చాడు మహానుభావుడు మా రామలాల్ శర్మ గారు, సాయంత్రం మాట్లాడతారు కూడా, 4 మాటలు మాట్లాడతారు ఆశీస్సులతోటి. అయితే ఇప్పుడు తద్వ్యాహృత అమృత కళా పేయూష శ్రవణేన చ, రెండు రకాలుగా ఆయన చాలా అందంగా ఉన్న గొప్పగా ఉన్నట్టు కర్దమ ప్రజాపతి. ఎందుకయ్యా అన్నారు, ఎందుకు రెండు రకాలుగా అన్నారు? మొదటేమో పరమాత్మ చూచారట, పరమాత్మ చూడటమే కాదు పరమాత్మ మాట్లాడారు కూడా కదా. నాయన నేను చెప్పినట్టు వేరు రేపు లేదు ఎల్లుండి స్వయంభూమని వస్తాడయ్యా, ఆ అమ్మాయి వస్తుంది వివాహం చేసుకోమని అన్నారుగా, ఆ పరమాత్మ నోటి నుంచి వచ్చిన మాటలు అనేటువంటి ఒక అమృతం ఉంది సారా, ఆ అమృత వర్షం ఎవరి మీద పడదయ్యా అన్నాడు. కర్దమ ప్రజాపతి మీద పడది. అంటే ఆయన మాటల నోటి నుంచి వచ్చిన మాటల వర్షం అమృత వర్షం పట్టడం చేత, ఆయన చూపు అనేటువంటి అమృతం కురవటం చేత ఆయన కాస్త నాతిక్షామ ఏం కృషించలేదండి హాయిగా ఉన్నారండి అన్నట్ట. అలాంటి స్థితి కలిగిన తయ్యాసేత్కృత నిశ్చయ, నారదుని వల్ల విన్నారు ఆ అసుణో నారదాదేశ, నారదుని వల్ల ఈ మహాతల్లి కూడా విన్నది మహానుభావుడమ్మా అని చెప్పి. అందుచేత అలాంటి రాజుగారు వచ్చేసరికి తత్ ప్రతీక్ష ఉద్యతం అనాదృత్య కీనాశమ అభియాచిత, ఆయన వివాహం చేసుకోనే హఠత్వం వద్దు, ఎందుకంటే ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే కష్టపడతారు అని ఇదంతా చెప్పడం చేత వెంటనే ఆ మహానుభావుడు వచ్చాడయ్యా అని. ఎవరయ్యా వచ్చింది? స్వయంభూమి అని వచ్చాట. వచ్చేటప్పుడు శతరూప వచ్చిందిట, ఆ అమ్మాయి వచ్చిందట. ముగ్గురు వస్తే ఎవరి ఆశ్రమానికి? ఇప్పుడు కర్దమ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి ఎవరైతే మనం ఇంటికి వచ్చారో ఆ వచ్చిన ముగ్గురిని కూడా వీళ్ళు ఆయన ఆతిథ్యం ఇవ్వాలిగా, ముగ్గురికి 3 ఆసనాలు ఇచ్చారటండి. 3 ఆసనం అంటే ఇద్దరికేమో ఉన్నతాసనం ఇచ్చారు, ఆమె కూడా ఒక ఆసనం ఇచ్చారట. ఇస్తే ముగ్గురిని కూర్చోమని చెప్పారుగా, కాబోయే భర్త కూర్చోకుండా తను కూర్చోకూడదుగా, ఉన్నతాసనం మీద అసలు కూర్చోకూడదుగా, ఇప్పుడు కూర్చోకపోతే ఇప్పుడే చెప్పిన మాట వినకపోతే తర్వాత చెప్పింది మాట వింటుందా అని అనుకుంటారు, ఇదొక సమస్య. కూర్చుంటే భర్త ఎదురుకుండగా ఒక ఉన్నతాసనం మీద కూర్చుంటే అది ధర్మ ఉల్లంఘనం అవుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆమెకి సమస్య అయిపోయిందిట. అందుకోసం ఆమె ఏం చేసిందంటే ఆయన ఇచ్చిన ఆసనం మీద చెయ్యి పెట్టి కింద కూర్చున్నదిటండి. కింద కూర్చుంటే అప్పుడు ఆ మహానుభావుడు కర్దమ ప్రజాపతి హృదయంలో ఉప్పొంగిపోయాట, ఇది ధర్మాచరణ చేసేటువంటి మహాతల్లి, అటువంటి స్త్రీ నాకు భార్య అవుతుంది అని చెప్పి పరమానంద భరితుడైపోయాట. ఆ రకంగా ఆ మహనీయుడు వెంటనే అప్పుడు చెప్తాడు ప్రజాపతి స్వయంభూమని చెప్తాడు, ఆయన ఈమె ఎవరో కాదు, ఉచ్చపదస్వసారం కోనాను మన్యేత సుధోభియాతాం అనమాట. ఉచ్చపదస్వసారం అనట, ఇతను ఈమె ఈ దేవహూతి ఉత్తానపాదుని యొక్క చెల్లెలయ్యా అన్నారన్నమాట. అంటే ప్రియవ్రతుడు ఇంతకంటే ఉత్తానపాదుడి కంటే పెద్దవాడండి. ప్రియవ్రతుని చెల్లెలు అని అనవచ్చు కదండి, ప్రియవ్రతుని చెల్లెలు అనకుండగా ఉత్తానపాదుని యొక్క చెల్లెలు అన్నారు. ఇందులో విశేషం ఏమిటంటే ఉత్తానపాదుడు కొద్దిగా కోరికలు వ్యవహారం ఎక్కువ కలవాడండి,
ప్రియవ్రతుడికి అసలు కోరికలు లేవండి, మహావిరక్తుడు అండి. అంత విరక్తి కలిగింది కాదనమాట. అంటే ఉత్తానపాదునికి కోరికలు రావున్నావో ఈమె కూడా కొద్దిగా కోరిక ఉంటాడు, అంటే సంతానం కావాలని కోరిక ఉందనమాట. అందువల్ల ఉచ్చపదస్వసారం ఉత్తానపాదుని యొక్క చెల్లెలయ్యా అన్నారు అని కోనానమన్యేత బుధోభియాతం ఈమెను ఎవరు కాదంటారని చెప్పి ఆ మహానుభావుని చూచి తర్వాత వెంటనే ఏం చేశారా అంటే వివాహం చేసుకోమని అన్నారు. వివాహం చేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి కొన్ని పారిబర్హములు కొన్ని కానుకలంతా కూడా ఇస్తే దాని కాస్త ఉపేక్షించారు, తీసుకోలేదు. తన సరస్వత్యాహ ఋషీణాం ఉపశాంతానాం పశ్యన్ ఆశ్రమ సంపద అక్కడి నుంచి వచ్చి ఆయనతో మాట శృణ్వతో జాయతో విష్ణో కుర్వతో బ్రవత కథా స ఏవం స్వాంతరణ్యే యుగానాం ఏక సప్తతి అని ఆ మహానుభావుడు భార్యతో కలిసి ఎంతకాలమో కాలక్షేపం చేశాట. ఆ భార్య భర్తకి నిరంతరం సేవ చేస్తూ ఉన్నట. ఒక రోజున ఏం జరిగింది అన్నారు, వివాహమైన తర్వాత విసృజ్య కామన్ ఆ భర్తను ఎలా సేవించింది అని ఆ చెప్తారండి. ఆ చెప్పేటప్పుడు ఎన్ని శబ్దాలు ఉపయోగించారో ఎన్ని రకాలుగా సేవించిందో తెలుస్తుంది. ఒక భార్య భర్తను సేవించేటప్పుడు భార్య పట్ల భర్తకు ఎలా ఉండవలే, భర్తకు భార్య పట్ల ఎలా ఉండాలన్నాడు. విశ్రంభేణ ఆత్మశౌచేన గౌరవేణ దమేనచ శుశ్రూషయ సౌహృదేన వాచ మధురయాచ భోహో అని ఇన్ని రకములుగా భర్తను సేవించిన మాట మెత్తటి మాట తప్ప కఠినమైన మాట లేదండి. భర్తతో మాట్లాడేటప్పుడు స్వేచ్ఛగా ఆత్మశౌచేన పరిపూర్ణమైనటువంటి సదాచారంగా గౌరవంగా ఇంద్రియ నిగ్రహం కలిగి శుశ్రూష చెయ్యాలి చెయ్యాలనేటువంటి బుద్ధి కలిగి సౌహృదేన మంచి ప్రేమభావం చేత మంచి మధురమైనటువంటి వాక్కు చేత ఏం చేసిందయ్యా, భర్తకి సేవ చేసిందయ్యా, ఏం విడిచిపెట్టింది. కామం దంభంచ ద్వేషం లోభం అఘం మదం అప్రమత్తోజ్జతానిత్యం తేజీయాంశం అతోషయతో మహాతేజస్సంపన్నుడైన వాడు ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని భయం కలిగి అత్యంత జాగరూకతగా ఆ పరమాత్మ యొక్క స్వరూపుడైనటువంటి పరమాత్మ అనుగ్రహ సంపన్నుడైనటువంటి కర్తమ ప్రజాపతికి సేవ చేసిందిట. ఇలా చేసి కొంతకాలం తర్వాత కృశించిపోయింది. కృశించిపోయి ఆయన ముఖంలో ఒక చిన్న భావం కనిపించింది, అంటే సంతానం కావాలి కోరిక ఏదో కనిపించింది అన్నమాట. చూచాడు మానవి అంటే మనువు యొక్క కుమార్తె అయినటువంటి ఓ దేవహూతి తుష్టోహమజ్జ నీ సేవకు నేను సంతోషించానమ్మా అన్నారు. చాలా కాలం చేసిన తర్వాత సంతోషించారు. దీనికి రాస్తారు వ్యాఖ్యానం రాసేటప్పుడు ఒక మహనీయుడు, ఆయన మన దేశం ఎంత గొప్పది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశంలో దక్షిణ దేశంలోనే వాచస్పతి మిశ్రుల వారు ఉండేవారట. దక్షిణ దేశస్థుడుగానే చెప్తారు ఆయన్ని. దక్షిణ దేశంలో వాచస్పతి మిశ్రుల వారు ఉన్నారు. శంకర భగవత్పాదులు వారి భాష్యానికి వ్యాఖ్యానం రాశారు, భామతి అని వ్యాఖ్యానం రాశారు ఆ మహానుభావుడు. ఆయన భార్య పేరు భామతి అని. ఆ భామతి భర్తతోటి కలిసి ఎంతకాలం ఉంది అన్నారు, 36 సంవత్సరాలు కలిసి ఉంది. కానీ భర్తకు ఆమె ఉన్నట్టు కూడా తెలియదండి. ఇలా ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా అన్నారు, ఎవరు నమ్మరండి. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళం కాదు కాబట్టి మనకు ఇలాంటి వాళ్ళే కనిపిస్తుంటారు, కానీ అలాంటి వాళ్ళు మనకు కనిపించరు. ఎందుకంటే దృష్టి సృష్టివాదం అని వాదం ఉందన్నమాట. మన దృష్టిని బట్టే మనకు సృష్టి కనిపిస్తుంది తప్ప ఇంకో రకంగా కనిపించే అవకాశం లేదు. అట్టి మహాతల్లి ఉన్నదన్నమాట. ఆ మహాతల్లి 36 సంవత్సరాలు ఉంటే బహిష్టైతే ఏమైంది అన్నారు, 4 రోజులు కనిపించకుండా ఎక్కడో అవతల ఉండేదిట. కొంతమంది పిల్లలకి సంగీతం చెప్తుండేదిట, కొన్ని పాఠాలు చెప్తుండేదిట. అలా చెప్తూ ఆ వచ్చినటువంటి ద్రవ్యంతో ఆయన కాస్త ఆహార వ్యవహారం చేస్తూ ఆయన సకల పరిచర్యలు చేస్తుండేదిట. ఇలా చేస్తూ ఉన్న సందర్భంలో ఒక రోజున ఆయన వ్యాఖ్యానం రాసుకుంటున్నాడు మహానుభావుడు. ఆయనకి స్నానం చేయడం, ఆ తర్వాత సాయంకాలం అయిన తర్వాత అనుష్ఠానం చేసుకుని ఒక నదీ తీరం దగ్గర కూర్చునేవాట. గంటలు కూర్చోవటం ఏట. ఆయన ఎవరన్నా వచ్చి ఏమండి ఇలా కూర్చున్నారండి, మీరు వాచస్పతి మిశ్రులాగా ఈ చాదస్థంగా కూర్చున్నారేమండి అంటుండేవాళ్ళట. అన్నా కానీ ఆ వాచస్పతి మిశ్రుడు ఆయనే అయినా దాన్ని పట్టించుకునేవాడు కదా, ఏదో సమయానికి వెళ్ళేవాడు. ఆ అనుష్ఠానం మాత్రం చేసుకుని అక్కడ ఉండిపోయి గంటలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుండేవాడు. మళ్ళీ అర్ధరాత్రి పూట కూడా కూర్చొని రాసుకుంటుంటే ఒక రోజున ఆ దీపం కాస్తే ఆరిపోయింది. దీపం ఆరిపోతుంటే ఆరిపోయిన విషయం కూడా తెలియదు, రాసేసుకుంటున్నాడు. ఆమె మాత్రం అక్కడ మేల్కొనింది, భర్త నిద్రపోతే కానీ తాను నిద్రపోదు. అలా అంత వ్రతం చేసింది. ఆ తర్వాత వెంటనే ఆమె కాస్త దీపం కాస్త వెలిగించి ఆ తర్వాత భర్తని ఇలా చూస్తూ కంటి వెంట ఒక బాష్పాలు వచ్చినాయి. ఆనంద బాష్పాలు ఇటువంటి మహనీయుడిని సేవించే అదృష్టం నాకు కలిగింది అని చెప్పి ఆవిడ కంటి వెంట వచ్చినటువంటి ఆనంద బాష్పాలు ఆయన తొడ మీద ఆ పంచ తడిసిపోయేంతలాగా పడిపోయినాయి అనమాట. పడిపోయేసరికి ఆయనకి ఏదో స్పర్శ కలిగి ఏమిట్రా ఇది అంటే చూశాడు అనమాట. చూస్తే ఇది ఎక్కడి నుంచి పడ్డదని పైకి చూశాడు. చూస్తే ఒక మనిషి నిలబడి ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టిట నించుని ఉందనమాట. నించుని ఉండేసరికి చూశాడు, అమ్మా మీరెవరు అని అడిగాడు భార్యని. అమ్మా మీరెవరు అని అడిగారు అంటే అప్పుడు స్వామి ఈ దీనురాలిని భామతి అంటారండి, నేను మీ భార్యనండి అన్నారు. మనకు వివాహం ఎప్పుడైంది ఏనన్నారు అంటే 36 సంవత్సరాలు చెప్పి ఆ సమయంలో వివాహం అయిందండి అన్నారు. ఇప్పటిదాకా ఎక్కడున్నారు మీరు, ఇక్కడే మీ దగ్గరే మీ సేవ చేస్తూనే ఉన్నాను స్వామి. ఆహా అలాగా, ఇదే నాకు ఇంత ఉపచారం చేసావు కదా, నీకు ఏమి ఉపకారం చేయలేదమ్మా నేను. సరే ఈ గ్రంథం పేరు నీ పేరు పెడతానమ్మా, ఈ గ్రంథానికి నీ పేరు పెడతాను అనుగ్రహించారట.
అందుచేత అలాంటి మహనీయులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమని ఆ దామోదర కథ ఉంది, దామోదర పత్ని కథ, ఇలాంటివన్నీ చాలా విశేషమైనటువంటి ఉన్నాయి. అందువల్ల ఇందు లోపల చెప్పారు, దేహినం అయం అతీవ సుహృత్ సుహృతు స్వదేహో నావేక్షిత సముచిత క్షపితం మదర్థే. అమ్మా, నా కోసం నీ శరీరాన్ని ఏమాత్రము లెక్క చేయకుండా ఈ రకంగా ఉన్నావు, కాబట్టి నీకు సమస్తమైనటువంటి సుఖములు కలిగేటు, సంతతి కలిగేటు చేస్తానని చెప్పి సంకల్పం చేతనే దివ్యమైనటువంటి విమానాలు, పెద్ద పెద్ద ప్రాసాదాలు అంతా తయారు చేసి అందులో కూడాను ఆమెను అలంకరింపజేసి దివ్యమైన సరస్సులో స్నానం చేయించి దివ్యమైనటువంటి శరీర సౌష్టం కలిగేటు చేసి ఆమె కాస్త అలంకారం చేసి అప్సరసలను తలదన్నేటువంటి దాసీలంతా ఆమెకున్నారట, ఆమెను కాస్త అంత మహాసౌందర్యవతిగా చేసి ఒక దివ్యమైన విమానం ఏర్పాటు చేసి ఆ విమానంలో ఈ కర్దమ ప్రజాపతి తాను ఇద్దరు కూడాను కొన్ని వందల సంవత్సరాల పాటు వారు సుఖాన్ని అనుభవించేటటువంటి ఒక స్థితిని అనుభూతిని ఆమె కలగజేశారు. అలా 100 సంవత్సరాలు చేస్తే స్నానం సంధ్యావందనం చేయలేదా అన్ని ఎగ్గొట్టేసి 100 సంవత్సరాలు కాలక్షి ఇలాంటివన్నీ ఈ కుతర్కాలు లేవండి అక్కడ. ఎందుకంటే ఒక్క నిమిషంలోనే 100 సంవత్సరముల పాటు సంసారం చేసిన ఆనందానుభూతిని కలగజేశారన్నమాట ఆ మహానుభావుడు కర్దమ ప్రజాపతికి చేసినటువంటి పరిస్థితి అనమాట. అందుచేత ఆ రకంగా చేసేసరి భయం కర్మకరీ స్తుభ్యం అప్సరసల లాంటి వాడు వచ్చి, అమ్మా మేము మీ దాసీలం అంటే ఏం చెప్తారంటే విద్యాధరీ సహస్రేణ, అంటే 1000 మంది విద్యాధర స్త్రీలంతా కూడా ఆమెను సేవిస్తూ ఉన్నారు, ఆ వస్త్రాలంతా కూడా నూతనమైన వస్త్రాలు ఇచ్చారు. ఇలా చేసి వారితో కలిసి ఉండేసరికి నవధ ఆత్మానం, ఆయన ఏం చేశాడు అంటే 9 రూపములుగా తన యొక్క స్వరూపం నుంచి 9 రూపాలు తయారు చేశారట. అంటే 9 మంది కుమార్తెలు కలిగారు. అప్పుడు శతంయతీయు శరద 100 సంవత్సరములు ఆనందించిన తర్వాత 9 మంది కుమార్తెలు కలిగారు. కలిగిన సర్వం తద్భగవన్మహ్యం ఉపవాహ ప్రతిశ్రుతం కశ్చిత్ శాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే. స్వామి, ఆమెను కాస్త ఏమన్నారంటే ఆ 9 మంది కుమార్తెలు కలిగిన తర్వాత వెంటనే ఆయన సన్యాసం తీసుకొని ఆయన వెళ్ళిపోతూ ఉంటే వెంటనే మళ్ళా ప్రార్థించింది, స్వామి నన్ను ఈ ఆడపిల్లని కాస్త పెళ్లి చేస్తే వాళ్ళు అత్తగారింటికి వెళ్ళిపోతారు, నన్ను రక్షించేవాడు మీరు కాస్త సన్యాసం తీసుకుంటానంటున్నారు, నన్ను ఏ రకంగా కూడాను బాగు చేసిన కొద్దిగా రక్షించేవాడు ఎవరు లేరా అని నాకు కాబట్టి ఒక పిల్లవాడిని కూడా అనుగ్రహించవలసింది అన్నారు. అంటే సంగోయ సంస్కృతే హేతు, అందుకోసమని అసత్సు విహితో అధీయ, బుద్ధిహీనుడైన వాడు సంసారం అంటే గృహస్థాశ్రమం తీసుకుంటే అది చాలా అనర్థప్రదంగా ఉంటుంది, కాబట్టి సయేవ సాధుషుకృత అంటే సజ్జనుడితో సహవాసం చేస్తే నిస్సంగత్వాయ కల్పతే, అది నిస్సంగంగా ఉంటుంది, నిస్సంగంగా ఉంటుంది, కాబట్టి అలాంటి యోగ్యుడైనటువంటి కుమారుని నాకు అనుగ్రహించవలసింది అని చెప్పి నేను పొరపాటున మీ అంతే ఇంతటి జ్ఞానుడైన వాడు కలిగి నాకు భర్తగా లభిస్తే నేను ఎంత పొరపాటు పనిచేశానండి, చాలా పొరపాటు పనిచేశా, వంచిత మాయయా దృఢం, మాయ చేత నేను మోసకుపోయాను, ఏంటంటే మోక్షం ఇచ్చేటువంటి భర్త నాకు ఉంటూ ఉంటే నేను మోక్షం కాకుండా సంతానం కావాలండి, శారీరక సుఖం కావాలండి అని కోరుకున్నాను, ఎంత పొరపాటు చేశానో నన్ను రక్షించవలసింది, నాకు ఎలాగైనా ఉత్తముడైన కుమారుని అనుగ్రహించవలసింది అని ప్రార్థించారు. ప్రార్థించేసరికి వెంటనే అప్పుడు రాజపుత్రి అని సంబోధించి నేను చెప్తున్న ధృతవ్రతాసి మిక్కిలి వ్రతం పొందేవు, కాబట్టి నేను నీకు ఉత్తముడైనటువంటి కుమారుని అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అనేసరికి వెంటనే శ్రీ మహావిష్ణువు కర్దమ ప్రజాపతి యొక్క శరీరంలో ప్రవేశించి కార్దం వీర్యమాపన్న, కర్దమ ప్రజాపతి వీర్యస్వరూపంలో నుంచి పరమాత్మ రూపంగా ఆవిర్భవించారు. వెంటనే ఆ మహానుభావుణ్ణి చూసి చూడంగానే మాఢమిత్వని మన్యత, అప్పుడు వెంటనే ఆ కర్దమ ప్రజాపతిగా సన్యాసం తీసుకున్నాడు. ఇంత లోపల కపిలనారాయణ స్వామి ఆవిర్భవించారు ఆ సందర్భంలో. కపిల అంటే కా అంటే బ్రహ్మసుఖమును, ప రక్షించేటువంటి శాస్త్రమును, లా అనుగ్రహించిన వాడు కాబట్టి కపిలుడు అని ఆయనకి పేరుట. అందుచేత కపిల ఇచ్చాక్షాంగంతాతే కీర్తివర్ధన, నాయనా కర్దమ ప్రజాపతి నీ కీర్తిని వృద్ధిపదింపజేసేటువంటి మహానుభావుడు, వంశతారుకుడైనటువంటి వాడు నీ కుమారుడుగా కలుగుతాడనేసరికి ఆ రకమైనటువంటి కుమారుడు ఆవిర్భవించాడు. అట్టి పరమాత్మ నిరహంకృతి నిర్నమస్య నిర్ద్వంద్వ సమదృక్ సదృక్ ప్రత్యక్ ప్రశాంత ధీర్వీర ప్రశాంతోర్మి ఇవోదధి వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని. ఆ మహానుభావుడు కాస్త ఆయన ఏం చేశారు, కపిలైన ప్రజాపతి కపిలుడు కుమారుడుగా పుట్టిన తర్వాత కర్దమ ప్రజాపతి మనస్సంతా కూడా పరమాత్మయందు లగ్నం చేసుకుని ఆ భగవద్భక్తియుక్తమైనటువంటి స్వరూపంతో భాగవత గతిని పొందాడు, మోక్షాన్ని పొందాడయ్యా అన్నారు. ఈ రంగా కర్దమ ప్రజాపతి స్థితి అలా అయి ఉంటే వెంటనే ఇప్పుడు ఆ తల్లి అయినటువంటి దేవహూతి తన కుమారుడైనటువంటి ఆ కపిలనారాయణ స్వామి దగ్గరికి వచ్చి ఒక్కసారి ప్రాహేదం విదురం ప్రీత ఆన్వీక్షిక్యాం ప్రచోదిత, వేదాంత శాస్త్రమందు ఆత్మజ్ఞాన అభిషేకమైన దాన్ని ఆన్వీక్షకీ విద్య అంటుంటారు, ఇతరత్ర అయితే తర్కశాస్త్రాన్ని అంటుంటారు. దైపాయన సఖస్తేవం మైత్రేయో భగవాంస్తథ, ఆధ్యాత్మిక విద్యా జ్ఞానమందు ఆసక్తి కలిగిందై ఆ రకంగా కూర్చున్నటువంటి కుమారుడి దగ్గరికి వెళ్ళి స్వసుతం దేవహూత్యాహ ధాతు సంస్మరతీవచః
బ్రహ్మదేవుడు చెప్పాడమ్మా నీ కడుపున కలిగేటువంటి సంతానం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని చెప్పారు కాబట్టి ఈ పిల్లవాడు తన కుమారుడిగా పుట్టాడు సాక్షాత్తు మహావిష్ణువే కాబట్టి మహావిష్ణు భావన చేతనే నమస్కారం చేసుకుని ఆ పిల్లవాడికి చెప్పింది నిర్విణ్ణ ఆ పిల్లవాడికి చెప్పిందనమాట తల్లి అన్నది నిర్విణ్ణ నితరాం అమ్మా నేను మిక్కిలి చాలా కష్టపడుతున్నాను నాయన భూమన్ అసదింద్రియ తర్షణాత్ చెడ్డమైన ఇంద్రియమును తృప్తిపరచాలని అనేక రకములుగా నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి నన్ను రక్షించవలసింది స్వామి అని తన కుమారుడైనటువంటి కపిలనారాయణ స్వామిని ప్రార్థించింది ఆ దేవహూతి. అప్పుడు వెంటనే ఆయన కాస్త తల్లికి దివ్యమైనటువంటి మహోపదేశాన్ని ఇచ్చారు. ఆ ఇవ్వటంలో అందులో సాంఖ్య దర్శనం అనేది ఒకటి ఉంది, భక్తి ఉంది, కర్మ ఉంది. భక్తిని ప్రధానంగా చేసి వేదాంతాన్ని ప్రధానంగా చేసి చెప్పారు. ఇందులో మనకు మొత్తం వ్యాసుల వారు కపిల స్వరూపంతో ఇద్దరున్నారు మనకు భగవత్ స్వరూపులు. ఒకరు కపిలనారాయణ స్వామి, రెండు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు కపిల రూపంగా కపిల అనే పేరుతో ఆవిర్భవించి సాంఖ్యతత్వం సాంఖ్య దర్శనం అని సాంఖ్యశాస్త్రాన్ని రచించారు. అది వేరే. ఇది కాకుండా కేవలం జ్ఞానాన్ని మోక్షాన్ని ఉపదేశం చేసేటువంటి స్వరూపం కలిగినటువంటిది కేవలం కపిలనారాయణ స్వామి అని మాత్రమే అంటారు తప్ప ఆయన సాంఖ్య దర్శన కర్త మాత్రం కాదు. తిరిచ్చవ కారుణిక సుహృద సర్వదేహినాం, ఆయన అందరికంటే ఎవరయ్యా దివ్యమైనటువంటి స్వరూపం ఎక్కడుంది? చేదఃఖల్వస్య బంధాయ మహానుభావుడు చెప్పాడు తల్లికి ఉపదేశం చేసి, అమ్మా ఈ మనస్సే మనకు బంధం కలిగించేది, అదే జ్ఞానం కలిగినట్లయితే అదే మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనస్సును గుణములయందు ఆసక్తి లేకుండా చేసుకోవటమే అది మోక్షానికి కారణమవుతుంది. కాబట్టి ఈ గుణములందు ఆసక్తి ఉన్నట్లయితే జరిగేది ఏమిటి అన్నాడు, అహం మమ అనే అభిమానాలు పెరుగుతవి. కామలోభాది నిర్మలై కామలోబాధి మలై, కామలోబాధులను విడిచిపెట్టి ఆ రకమైనటువంటి స్థితిని పొందవలే. అది ఎలా జరుగుతుంది? జ్ఞానం వైరాగ్యంతో కూడుకున్నటువంటి భక్తియుక్తమైనటువంటి మనస్సు చేతనే మాత్రమే ఆ మాలిన్యాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. అహంకారం మమకారాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇంతకంటే వేరు గతి లేదు. కాబట్టి భక్త్యా భగవత్యఖిలాత్మని సదృశోస్తి శివపంథా, అమ్మా భగవంతుని ఎందు భక్తి ఉంచడం తప్ప వేరు మార్గం లేనే లేదు. అదే సదృశోస్తి శివపంథా యోగినాం బ్రహ్మసిద్ధయే, యోగులకు ఇంతకంటే కూడా జ్ఞానసిద్ధి కొరకు యోగసిద్ధి కొరకు వేరు మార్గం లేదు. అలాంటి సాధులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారయ్యా అన్నారు. అట్టి మహానుభావులకు మోక్షద్వారం ఎప్పుడూ తలుపు తెరిచి ఉంటుంది అన్నారు. ఎవరా సాధువులు? వాళ్ళు ఎలా ఉంటారు? తితిక్షవ సహనపరులు, దయాహృదయులు, సౌహృద సుహృద్భావం కలిగినటువంటి వారు. ఏ శత్రువు అనేటువంటి వాడు వాళ్ళకు లేనే లేరు. శాంతులు, సాధుస్వరూపులు, సజ్జనులకు అలంకారమైనటువంటి స్వరూపం గలవాళ్ళు. అలాంటి మహనీయులంతా కూడా భక్తి కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళని కాస్త ఆశ్రయించినట్లయితే ఈ సంసార సంబంధమైనటువంటి దోషం ఉండదమ్మా. కాబట్టి ఎవరిని ఎందు ప్రార్థించి సహవాసం ఎవరితో చేయాలి అంటే సజ్జనులతో స్నేహం చేయాలి. ప్రార్థ్యాహ అని చెప్పి ప్రార్థించాలి. సంగ దోషహరాహితే, సజ్జన సహవాసం ఏం చేస్తుందయ్యా అన్నాడు, సంసార సంఘ దోషాన్ని కాస్త పోగొడుతుంది అని ఈ రకంగా తల్లిని ఉద్దేశించి మహోపదేశం చేస్తే నాయన భక్తి అంటే ఏమిటి, దాన్ని ఏ రకంగా తెలుసుకోవాలి, అందులో ఉత్తమ భక్తి ఏది, మధ్యమ భక్తి ఏది, దాని వైవిధ్యం ఏమిటి, అదంతా చెప్పవలసింది అనేసరికి భక్తి వితాన యోగం ఆ భక్తి స్వరూపాన్ని విశేషంగా చెప్పారు. ఆ చెప్పి కరుణారాయణ స్వామి సాక్షాత్తు స్వరూపం కాబట్టి తన గురించి చెప్తున్నారన్నమాట ఏ రకంగా ఉండాలి. నా యందు ఆసక్తి కలిగిన వాడు శాంతస్వరూపురాలా ఓ తల్లి, ఎవరూ కూడాను హీనస్థితిని పొందరు. ఎవరయ్యా పరమాత్మ అంటే నేనే అందరికీ కూడా స్నేహితుణ్ణి, నేనే గురువుని, అంతా దైవం కూడా నేనే. ఈ రకంగా ఎవరైతే భావన కలిగి ఉంటారో అట్టి వారే కృతార్థులవుతారు సుమా. ఏ తావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయ, ఎంత లోపలయ్యా మోక్షం కలిగేది అన్నారు. ఈ రకంగా తీవ్రమైనటువంటి భక్తి యోగము ఎవరికైతే ఉందో, పరమాత్మ ఎందే నన్ను మనస్సు లగ్నమై ఎవరికి అయితే ఉందో అట్టి వారు మాత్రమే కృతార్థులవుతారు నాయన అని చెప్పి అనేక రకములైనటువంటి తత్వములు, మహదాది తత్వముల యొక్క స్వరూపము ఏ రకంగా ఉంటుందో, కాలం ఎన్ని రకములుగా ఉంటుందో, దాని పరిస్థితి ఏమిటి, విరాట్ స్వరూపుడైనటువంటి, అంతకుముందు ద్వితీయ స్కంధంలో పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని బ్రహ్మదేవుడు ఈ మొదలైనటువంటి వాడు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక్కడ కూడాను విరాట్ స్వరూపము దానికంటే కొద్దిగా భిన్నంగా చెప్పడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి చెప్పి ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడంటే ఏమిటి, దాని స్వరూపం ఏ రకంగా, శామ ప్రపంచం కూడా తత్స్వరూపంగా ఎలా ఉంటుంది, ఇదంతా కూడా చెప్పారు. అది చెప్పి మళ్ళా వెంటనే ఇదే పరమార్థం అనుకుంటారేమో అని తీవ్రయా భక్త్యా, తీవ్రమైన భక్తి సర్వత్ర యత్ సర్వత్ర తద్దర్శనం సమదర్శనం అంటే పరమాత్మ యొక్క దర్శనం చేయాలి. సర్వత్ర సమదర్శనం అంటే అందరినీ సమానంగా చూడమని కాదు అర్థం. మా అంటే లక్ష్మీదేవితో సా కూడుకున్న వాడిని దర్శనం దర్శించడం అనమాట. యత్ సర్వత్ర సమదర్శనం అనమాట, అంతటా లక్ష్మీదేవితో కూడుకున్న శ్రీమన్నారాయణమూర్తిని చూడటం ఉందే, అదే భగవద్భావం కలిగి ఉండడం, అదే భక్తి యోగం, అంతకంటే వేరు లేనే లేదయ్యా అన్నమాట. తీవ్రయామయ భక్త్యాచ శృత సంభృతయాచరం, నా ఎందు మిక్కిలి భక్తి కలిగి జ్ఞానం చేత మోక్షాన్ని పొందడం, జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేన బలీయసా తపోయుక్తేన యోగేన తీవ్రేణ ఆత్మ సమాధిన
ఆ రకంగా పరమాత్మ స్వరూపమని పొందుతారు నాయన అని చెప్పి అష్టాంగ యోగ విధులంటే ఏమిటి, దాని విధంగా ఏవేవి రకంగా సంపాదించవచ్చు, పరమాత్మను ధ్యానం చేసే పద్ధతి ఏది, దివ్యమైనటువంటి రీతిగా పరమాత్మ యొక్క ఆపాదమస్తక స్వరూపాన్ని పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా ఉండే యావత్ స్వరూపాన్ని కూడా దివ్యంగా వర్ణించి ఉన్నారన్నమాట. అందుచేత ఆ సంచింతయే భగవత శరణారవిందం అని పరమాత్మ యొక్క పాదాల దగ్గర నుంచి ప్రార్థన చూసుకుంటూ ఆ రూపం చూసి ఆ రూపంలో ఉన్నటువంటి ఆ సౌందర్యం, దానిలో ఉన్న ఆకర్షక శక్తి ఏమిటి అదంతా చూడాలన్నమాట. ఎందుకంటే పరమాత్మ కూడా తన కాలి బటన వేలు నోట్లో పెట్టుకున్నారు. ఎవరు వడపత్ర సాయి, ఎందుకయ్యో ఆయన కాలు వేలు కాస్త నోట్లో ఎందుకు పెట్టుకున్నారయ్యా అన్న ఆయనకు ఒక అనుమానం కలిగింది. ఈ భక్తులంతా వచ్చి కాళ్ళు పట్టేసుకొని దండాలు పెట్టేసుకొని ఆ కాళ్ళకి నుదురు కాస్త తగిలించేసి నానా హడావిడి చేస్తున్నారే, అసలు ఈ కాలు వేళ్ళలో ఏం మహాత్మ్యం ఉందో చూద్దామని తన కాలు వేలు తాను ఎవరు లేనప్పుడు కూర్చొని నోట్లో పెట్టుకున్నారట, దేంట్లో పట్టుకున్నారయ్యా అన్నారు. హఠాత్గా కాలు వేలు పెట్టి నోట్లో రాదుగా, ఈ చేత్తో కాలు కాస్త పట్టుకొని ఆ వేలు కాస్త నోట్లో పెట్టుకున్నారట అంటే అర్థం ఏమిటయ్యా అన్నారు. అంటే అన్ని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం, ఇది కరారవిందం, ఇది ఒక పద్మం అండి, ఇది పదారవిందం. మనం ముట్టుకున్నాం అనుకోండి పొరపాటున కాలు, అరే చేగడుకోండి రా అంటారు అన్నమాట. ఎందుకంటే మనది అలాంటి అరవిందం లాంటిది కాదనమాట. అందుకోసం మనం పట్టుకోకూడదు, అలా చేసుకొని నోట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేయకూడదు, దానివల్ల వైరస్యం ఏమిటి తప్ప సారస్యం ఉండదు. అందుచేత కరారవిందేన పదారవిందం, ఇది అరవిందం, ఇది అరవిందం, ఇది అరవిందం అనమాట. ముఖం ఒక అరవిందం, పాదం ఒక అరవిందం, హస్తం ఒక అరవిందం. అందువల్ల ఇక్కడ ఉచ్చిష్టము నీచోచ్చ భావం లేనే లేదు, అంతా అరవిందమే అనమాట. ఈ అరవిందంతో ఈ అరవిందాన్ని పెట్టుకుని ఈ అరవిందంలో పెట్టుకున్నట్ట, పెట్టుకుంటే అప్పుడు తెలిసిందనమాట ఏమిటయ్యా రసం ఉంది అని ఆయన పరీక్ష. మదంఘ్రి రాజీవ రసం పిబంతికి, నా పాదము యొక్క ఆ రాజీవ రసం పద్మ ఆ కమలరసాన్ని ఆస్వాదిస్తున్నారు ఏమిటని అని తెలుసుకోవడం కోసము ఆయన ఆ వేలు కాస్త లోపల పెట్టుకున్నట్ట. ఇది ఒక అర్థం. ఇంకో మాట చెప్పారు, శరీరంలో మనకు రజోగుణం తమోగుణం సత్వగుణం సంబంధించిన శరీర అవయవాలు ఉంటాయి. ఇది బుద్ధి ప్రధానమైనటువంటిది కాబట్టి ఇది సత్వగుణ సంపన్నము. ఇక్కడి నుంచి కింది దాకా ఉండేటువంటి దాన్ని రజోగుణం అంటారు. ఆ కింది దాకా ఉండేదంతా తమోగుణ ప్రధానం అనమాట. తమోగుణాన్ని రజోగుణంతో పట్టుకొని ఈ తమోగుణ రజోగుణాలు కాస్త తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు అని సత్వగుణంలో పెట్టాడు అనమాట. ఆ రకంగా లయం చేసుకోవాలని ఆయన తమోగుణాన్ని రజోగుణంలో, రజోగుణాన్ని కాస్త సత్వగుణంలో లయం చేయాలనేటువంటి ఒక సంకేతాన్ని కూడా పరమాత్మ చెప్పారు అని ఒక స్వారస్యంగా చెప్తూ ఉంటారు. అయితే ఇంత లోపల పరమాత్మ యొక్క పాదారవిందం దగ్గర నుంచి శిరస్సు దాకా ఉండే యావత్ భూషణ చయము సముదాయం అంతా కూడా ఉపదేశం చేశారు. తర్వాత పరమాత్మ నవ్వును వర్ణించారు, హాసం హరే అని ఆయన అవనతాఖిల ఒక తీవ్ర శోకాశ్రుసాగర విశోషణ మత్యుదారం. ఆ పరమాత్మ నవ్వు ఒక్కసారి మనం చూచాము అంటే ఆ చూచిన నవ్వును కనుక చూస్తే మన జీవితంలో సంసారం అనే దాని శోకం కానీ ఏదైనా ఉంటుందన్నాడు, పొరపాటున కూడా ఉండదయ్యా అన్నాడు. నా తండ్రి గారు చెప్తుంటారు, నేను పుస్తకం చదువుతుంటే రే పుస్తకం బాగా గట్టిగా బయటకంటూ చదవరా, బాగా చదవగా 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 చదివితే నువ్వు చాలా కాలం అమ్మవారిని చూసావనుకో, అమ్మవారిని నిన్ను ఒక్కసారి చూస్తుంది, ఇక జీవితంలో నువ్వు చూడక్కర్లేదురా అన్నారు. నిన్ను చూడక్కర్లేదు, ఏ చదువుకున్నా అర్థమవుతుంది, ఇది పద్ధతిని ఆయన అంటుండేవారు. ఒక భాషాపరణం చదువుకున్నప్పుడు ఈ మాట చెప్పారు, రాత్రిపూట చదువుకుంటూ ఉంటే మరి ఏదో పుస్తకం చదువుతుండేవాడిని ఏదో అర్థమవుతున్నటువంటి అభినయంతో చదువుతుంటే అప్పుడు మహానుభావాలు చెప్పినటువంటి మాట అది. అందుచేత యథా పుత్రాచ విత్తాచ ప్రథంగ్మచ్చ ప్రతీయతే అప్యాత్మత్వేన అభిమత దేహాదేహే పురుషస్తథ అని ఆ రకంగా చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పాల భక్తిని గురించి మూడు సార్లు చెప్తారు పరమాత్మ ఇక్కడ. అందువల్ల భక్తి ఆ దాని తాలూకు లక్షణం ఏమిటి, ఆ స్వరూపమంతా అభభాషే గురుశ్రేష్ట ప్రీతస్థాం కరుణార్జిత. తల్లి అడిగింది, స్వామి భక్తి అంటే ఏమిటి, మాబోటి ఆడవాళ్ళు ఏ రకంగా కృతార్థతలు పొందుతారు, భక్తి యోగస్యమే మార్గం బ్రూహి విస్తరశ ప్రభో. ఇంతకుముందు ఆ ప్రకృతి పురుషాత్మకమైన తత్వం అంతా కూడా చెప్పి పంచ తత్వాలు చెప్పి అదంతా చెప్పిన తర్వాత అది విని తల్లి అనుకున్నది దానికంటే కూడా భక్తి మార్గం చాలా శ్రేష్టం అనుకుంది, అందువల్ల భక్తి మార్గం గురించి చెప్పండి అన్నదన్నమాట. అనేసరికి భక్తి అంటే భక్తి యోగో బహువిధ భా మార్గై భామిని భావ్యతే, తల్లిని పట్టుకుని భామిని అన్నారు. అంటే తల్లి అనేటువంటి ఉద్దేశంతో అనమాట జ్ఞానాన్ని కోరుకునేటువంటి లక్షణం కలదు కాబట్టి అమ్మ భక్తి అనేక రకములుగా ఉంటుంది, తామస భక్తి రాజస భక్తి సాత్విక భక్తి అని. అందులో అన్నిటికంటే ఇష్టమైనది సాత్విక భక్తి నాకు, కాబట్టి నా భక్తి కలిగినటువంటి వారు నన్ను తప్ప ఇంకొక దాన్ని ఆలోచించరు, ఆ రకంగా ఉన్నటువంటి వాడు ఉంటా జీవా శ్రేష్ట తద్భక్త సరితాంపతి చులుకవతు అన్నాడు మహానుభావుడు. చెప్తాడు నాయన భగవద్భక్తి కలిగిన వాడు సముద్రుణ్ణి చూసేయండి, సముద్రమైన గుక్కె నీళ్ళు రా దాన్ని ఉంటారా దాన్ని ఏమిటా వదిలేస్తారన్నమాట. అంటే సముద్రుని లెక్క పెట్టే పరిస్థితిలో చింతామణం తీసుకొచ్చారనుకోండి, ఇది చింతామణి అండి తీసుకుంటారా అన్నారు. ఆ శిలా శకలపతం ఎందుకురా, రాయి ముక్క నాకెందుకురా తీసుకోపోవయ్యా అంటారన్నమాట.
ఎవరు భక్తి కలిగిన వాడు, పరమాత్మ యందు నిరంతర భక్తి కలిగిన వాడు ఈ ఐశ్వర్యాన్ని దీని దాన్ని లెక్కపడతానని మీరు అనుకుంటున్నారేమో, అది లేనే లేదనమాట. పొరపాటు కూడా చింతామణి శిఖ శిలాశకలవతు కల్పద్రుమం కాష్ఠవతు, కల్పవృక్షం తీసుకొచ్చి తీసుకుంటారా అన్నట. ఈ కర్ర ముక్కలు నాకెందుకయ్యా, అవసరం లేదయ్యా అంటాట. అలాగే ఒక మహానుభావుడు రాజాధిరాజున్నాడు అనుకోండి, వాడిని ఎలా చూస్తాడయ్యా అన్నాడు, మహీపతి మృత్యవతు మృత్యుల్లాగా చూస్తాడనమాట. ఎందుకంటే ఆ స్థితి కలగజేసే లక్షణము ఆ ఉపాసనకున్నదనమాట. అందుకోసం దుర్వాస మహర్షి చెప్తారు దేవీ మహిమన స్తోత్రంలో, గేహన్నాకతి గర్విత ప్రణమతి స్త్రీ సంగమో మోక్షతి ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతి క్ష్మాబల్లభో దాసతి మృత్యుర్వైద్యతి దూషణం సుగుణతి తత్పాద సంసేవనాత్. అమ్మా నీ పాదాలు సేవిస్తే లక్షణం ఏం కలుగుతుంది అని, అంతకుముందు ఇల్లు ఎలా ఉండేదయ్యా అన్నాడు, నరకంలాగా ఉండేదనమాట. అమ్మ తల్లి పాదాలు సేవించి నమస్కారం చేసి పూజ చేస్తున్నట, ఆ గేహం కాస్త నాకతి నాకంలాగా తయారైంది అన్నండి స్వర్గంలాగా. గర్విత ప్రణమతి, అంతకుముందు గర్వించిన వాడు కాస్త అమ్మవారి సేవ చేస్తూ ఉంటే వాడు కాస్త వచ్చి నమస్కారం చేస్తున్నట. స్త్రీ సంగమో మోక్షతి, స్త్రీ సంగమో సంసారం ఉన్నప్పటికీ కూడా మోక్షం కలిగేటువంటి స్థితి వచ్చిందనమాట. అందువల్ల ఇదంతా దేనివల్ల కలుగుతున్నాయి అన్నాడు అంటే, తత్పాద సంశయ సేవనా తల్లి నీ పాద సేవన వల్ల వచ్చింది. తాం వందే భవభీతి భంజనకరీం గౌరీం గిరీశ ప్రియే, అందువల్ల నిన్ను ఆశ్రయిస్తే కలిగేటువంటి ఫలితం అది అనమాట. అందుచేత చెప్తున్నారు అందరికంటే గొప్ప ఎవరయ్యా అని ఆ వరుస చెప్తూ, జీవుల్లో అందరికంటే శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరయ్యా, బహుపాదములు కలిగిన వారు, అంతకంటే గొప్పవాళ్ళు నాలుగు పాదములు, అంతకంటే తక్కువ రెండు పాదములు కలవాళ్ళు, అందులో కూడా వర్ణాది అధికమైనటువంటి స్థితి కలవాడు బ్రాహ్మణులు, అందులో కూడా వేదజ్ఞుడు అర్థజ్ఞుడు అర్థ సంశయాన్ని పోగొట్టేటువంటి వాడు వేదాంత విచారం చేసేవాడు, అలాంటి వాడు నాయందు భక్తి కలిగినటువంటి వాడై ఆ పరమేశ్వరుని యొక్క సాయుధ్యాన్ని పొందుతాడమ్మా అని ఆ భక్తి గురించి మళ్ళా చెప్పారు. ఆ తర్వాత దేహం మీద గేహం మీద ఏ రకంగా ఆసక్తిని విడిచిపెట్టుకోవాలనో, దాని ఎందు ఆసక్తి కలిగిన వాడు ఏ రకమైన కష్టం పడతాడో అదంతా కూడా చెప్పారు. నారకస్థోపి దేహం వై నపుమాన్ చక్తమర్హతి, నరకంలో ఉన్నప్పుడు కూడా మన శరీరాన్ని నరకంలో వాళ్ళు అక్కడ ఇచ్చారండి, ఆ డ్రెస్సు వాళ్ళు ఇచ్చిందే, నరకంలో ఉంటాను తగిలిన దేహం వాళ్ళే ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని కాస్త తగలబడిపోతుంటే కూడా అయ్యో నా దేహం అని ఏడుస్తుంటాడు. వాడిది కాదు ఇంతకి, అయినా సరే దాని ఎందు మమకారం కలిగి నరకంలో ఉన్నటువంటి దేహం కూడా నాది అనుకుంటాడు. అంటే అంత మమకారం ఉంటుందయ్యా శరీరం మీద దేహం మీద గేహం మీద. ఆత్మజాయ సుతాగార పశుద్రవిణ బంధుషు నిరూఢమూల హృదయ, చూడండి తన యందు తన ఇంటి యందు భార్య యందు పిల్లల యందు వస్తువుల యందు నిరూఢమైన దట్టంగా నిలుపుకున్నటువంటి భ్రాంతి కలిగిన వాడై ఉంటాడయ్యా అని చెప్పి, గృహేషు కూటధర్మేషు, ఇళ్ళలాంటిదయ్యా అన్నాడు. కూటధర్మేషు అన్నాడు, ఒకడు ఆడిన అబద్ధం ఇంకోడు ఆడు, అందరూ అబద్ధాలతో తప్ప నిజాలతో కాలక్షేపం చేసేవాడు ఒక్కడు కనిపించడయ్యా అన్నాడు. అందుకోసం నేను కూటధర్మము అంటుంటారన్నమాట గృహము. అందుకోసమే పురుషుడు అన్నవాడు ఎక్కువసేపు ఇంట్లో కాలక్షేపం చేయకూడదట. అందుకే నిజగృహ తూర్ణం వినిర్గమ్యత, బయట ఎక్కువ కాలక్షేపం చేయి, ఏదో పడుకోవయ్యా. ఇంతకు అంగనాశ్రమం అన్నారు వ్యాసుల వారు, చాలా చోట్ల ఉపయోగించారు సుఖయోగిందుల వారు చెప్తారు నాయన, జ్యంగనాశ్రమం ఆయన ఆడవాళ్ళ ఆశ్రమం విడిచిపెట్టరా అంటే ఇల్లు విడిచిపెట్టమని చెప్పనమాట. ఎందుకంటే ఇల్లు మనది కాదు, ఇల్లాడిది అనమాట. మనదేమిటన్నాడు, మనం గృహస్థ అంటే గృహంలో ఉండటానికి మాత్రం అర్హత, ఇల్లు మాత్రం ఎవరిది, ఇల్లు ఆలు ఆయన ఆమెదనమాట, మనకు సంబంధం లేదు. మనం ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటాం, పెడితే తింటి ప్రశాంతంగా ఉంటాం తప్ప అది చేయలేదు చేయలేదు గొడవ పెట్టడానికి అర్హత మనకు లేదు. అందుచేత గృహేషు కూటధర్మేషు, ఈ గృహం ఎటువంటిది అయ్యా అన్నాడు, కూటధర్మంతో ఉన్నది. దుఃఖతంత్రేషు అతంత్రిత, ఈ రకంగా ఉంటాడు ఆయన అని చెప్పి చెప్తూ, ఇక జీవుని యొక్క గతి ఎలా ఉంటుంది, వాడు ఏ రకంగా బాధపడుతుంటాడు. కుటుంబ భరణ అకల్ప మందభాగ్య వృథోద్యమ, కుటుంబాన్ని పోషించలేక భాగ్యహీనుడై అనేక ప్రయత్నాలు చేసి అది ఫలించక డబ్బు లేక దీనుడైపోయి నిట్టూర్పులు విడుస్తూ అనేక రకములుగా బాధపడుతూ భార్యాబిడ్డలందరూ కూడాను అతని కాస్త తిరస్కరిస్తూ ఉంటే ఆ రకంగా నాద్రియంతే యథాపూర్వం కీనాశా ఇవ గోచరం తత్రాపి, పెద్దవాడైన తర్వాత ఎవరన్నా ఆదరిస్తారా, చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించి చాలా చేశాడని ఏ ముసలాయనకి ఏమైనా పెట్టండి ఆయన బాధపడుతున్నాడు అంటుంటాడు తప్ప నాన్నగారు అని అంటాడండి కొంత వయస్సు వచ్చిన తర్వాత అలాంటి హీన దీనుడు ైనటువంటి సంతానం కలిగే స్థితి. అలాంటి వాడి సందర్భంలో నాకు అపత్యమని అన్నాం కదా అని అందరికీ పట్ల ఉపయోగించకూడదు. అపత్యం అంటే ఏమిటి, వాడు పడిపోడు ఇంకోటి పడవేయడు, వీడు మాత్రం ఎటువంటి వాడు, వీడు పడేస్తాడు ఇంకోన్నా పడేస్తుంటే కూడా పడేయండి అని తోసిపారేస్తుంటారన్నమాట. అలాంటి స్థితి కలిగినటువంటి సంతానం వేరే, దాని విధానం వేరే. వీడని సుతులు అని అయ్యా అన్నట, అంటే కనబడ్డవాడు ప్రసవించబడిన వారు ఇంత మటుకే అనమాట. పుత్ర ఇది చాలా బరువైన అర్థం కలిసి శబ్దం, అందరికీ ఉపయోగించకూడదు అనమాట. పునాతి ఇది పుత్ర పున్నామ్నో నరకాత్రాయతి పుత్ర,
పుత్ర ఈ శబ్దం వాడికి వర్తిస్తుంది అన్నాడు. వర్తించే అవకాశం లేనప్పుడు ఆ శబ్దం ఉపదం నా సుతుడండి అని చెప్పండి అన్నమాట. అందుచేత ఎందుకంటే వ్యాకరణంలో అన్ని శబ్దాలు తయారు చేస్తూ ఎవరెవరికి ఏది ఉపయోగించవచ్చో ఎలాంటి వాడు తయారవుతారో దాన్ని తగ్గ వాళ్ళందరినీ కూడా పుత్రకల్ప పుత్రుడులాగా ఉంటాడు, వాడు పుత్రుడు కాడండోయ్ అని చెప్పానమాట. ఎందుకంటే ఆస్తిని అనుభవించడానికి తప్ప ఏ కర్మ చేయడానికి వాడు ఉపయోగించడం అనమాట. అలాంటి వాడిని గురించి చెప్తూ ఆయన ఆ పెద్దవాడు ఉంటే వాడిని కాస్త వినకుండా గృహస్థ ధర్మంలో ఎన్నెన్ని కష్టాలున్నవో గృహస్థుని ఎలా తిరస్కరించి పారేస్తారో, వాడిని కాస్త ముసలి ఎద్దుని ఏ విధంగా అయితే తోసేస్తారో, ఆ వట్టిపోయిన ఆవుని ఏ రకంగా తోసేస్తారో, ఆ రకంగా విడిచిపెట్టేస్తారయ్యా, అప్పుడు కూడా వాడి పాపం ఇంకా ఏదో నా పిల్లలు నా భార్య నా మనవడు ఇలా అనుకుంటు తత్రాప్య జాత నిర్భేద ఇన్నన్నా కానీ వాడికి ఏమన్నా నిర్భేదం కలిగిందా, ఎందుకు వైరాగ్యం కలగాలి మనకు, ఏదో మన పిల్లలే కదా అందుకు ఊళ్ళో వాడు అనలేదు కదా అలా సర్దుకుంటూ పోతూ ఉంటాడు వాడు. వాని యొక్క పరిస్థితి జరయా ఉపాత్త వైరూప్య మరణాభిముఖ గృహే సావుకు సిద్ధంగా ఇంట్లో ఉంటూనే ఉంటాడు. ఆస్తే అవమత్స్య ఉపన్యస్తం గృహపాల ఇవ వాడు ఏం చేస్తాడు, ముసలివాడు పాకెట్లో కూర్చొని కర్ర పెట్టుకుని ఉంటాడు, అందరూ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు చూస్తుండే అంటుంటారు అనమాట. అలాగే ఒక కర్ర పట్టుకుని ఉంటాడు, ఎలాగా గృహపాల ఇవ ఇంటి కావలి కుక్కవలే ఉండును అన్నారన్నమాట. అందుకోసమే ధృతరాష్ట్రుని పట్టుకొని నిన్నటి రోజున మహానుభావుడు విదురుడు వచ్చి ఏమయ్యా ఏం తింటున్నావయ్యా నువ్వు, అన్నం ఎలా తింటున్నావయ్యా, నీకు బుద్ధి ఉందా నీకు, వాళ్ళకి పాండవులకి ఎంత ఉపకారం చేశావు, వాళ్ళు పెట్టిన అన్నం తింటున్నావా, ఇంతకంటే అన్యాయం ఉందా, రాజన్ నిర్గమ్యతాం వెంటనే వెళ్ళిపో, పొరపాటు ఒక క్షణం ఉంటానికి వెళ్ళదు, వెళ్ళిపో, ఎందుకంటే భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవతు ఆ భీముడు తీసుకొచ్చిన అన్నం పెట్టుకుని నువ్వు తింటున్నావు బుద్ధి ఉందా లేదా, భీముడికి విషాన్నం పెట్టి చంపడానికి ప్రయత్నం చేశారు, లక్క ఇల్లు పెట్టింది దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, ఆ పాండవపతిని పరాభవం చేశారు, ఇవన్నీ నీకు తెలిసే చేశారు, నువ్వు చూస్తూనే ఉన్నావు, ఇవన్నీ తెలిస్తే చేస్తే ఇవంతా నీకు తెలిసినప్పుడు ఇప్పుడు నీకు అన్నం పెట్టేది ఎవరయ్యా, చంపడానికి నువ్వు ప్రయత్నం చేసినటువంటి సందర్భం అది, కానీ నీకు అన్నం బతకడానికి అన్నం పెడుతున్నాడయ్యా భీముడు, నీకు ఎలా సిగ్గులేదయ్యా నీకు ఉండడానికి, ఓ రాజన్ నిర్గమ్యత అంతూర్ణం అతివేగంగా వెళ్ళిపోవయ్యా అన్నమాట. అందుచేత ఇలాంటి స్థితిలో ఒక వృద్ధుడన్న వాడు అనాథ స్థితిలాగా ఉంటాడు, వాడే అందరినీ పోషించాడు ఒకప్పుడు వందల మందిని పోషించాడు అనమాట. అలాంటి వాడు గృహపాల ఇవ అయినా సరే ఆ మమకారం లోపల ఎలా ఉంటుందయ్యా అన్నాడు అల్పజ్యేష్ఠిత. అందుచేత ఏమన్నా వాడు బాగా ఆహారం తింటాడో పోని, వాడికి ఎక్కువ ఆహారం పెట్టాల, అల్పమైన ఆహారం తింటేనేమో అరగదు, అనేక రకముల బాధలు, అందుచేత ఆ వ్యాధి చేత పీడితుడై ఉంటాడు అల్పజ్యేష్ఠిత. వాయున ఉత్తమత్వోత్తార కప సమృద్ధ నాడిక ఇవన్నీ ఎందుకంటే వైరాగ్యం కోసం ఇవన్నీ చెప్పాలి. శంకర భగవత్పాదులు వారు కూడా కఠోపనిషత్తులో ఒక చోట వైరాగ్యార్థమిదముచ్చతే అని చెప్పి మొత్తం మానవుడు అన్నవాడు ఎలా ఉంటాడు, వాడి కష్టాలు ఏమిటి, ఎన్ని రకాలుగా బాధపడుతుంటాడు అని చెప్తారు. ఎందుకయ్యా మధ్యలో వైరాగ్యం కలగాలి, ఈ వేదాంతం చదివేటప్పుడు వైరాగ్యం లేకుండా చదివితే ఉపయోగం లేదనమాట, అలాగే భక్తి లేకుండా భాగవతం చదివినా ఉపయోగం లేదు కదా, అందుకోసం మధ్యలో కొద్దిగా ఇవన్నీ మనకు నెత్తి మీద ముట్టికాయల్లాగా అనమాట. ఓహో ఇవన్నీ మనం అనుభవించేవి సుమారుగా, కొద్ది హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప మొత్తానికి ఇవన్నీ కూడా వస్తామన్నమాట. ఏది రాకుండా ఉంటుందండి, ముసలితనం రాకుండా ఉంటుందా, అది వస్తుంది కదా, ఆ వచ్చినప్పుడు కష్టాలు పడతాము, మనకు కూడా దైవత్వం వస్తుంట. దైవత్వం అంటే ఏమిటయ్యా అన్నాడు, కర్ర పట్టుకుంటాముగా దండం పట్టుకునేవాడు ఎవడయ్యాడు యమధర్మరాజు, దండధనుల్లాగా మనకో దండం వచ్చిందిగా, అలాగే కళ్ళు కాస్త సరిగ్గా చూస్తామా చూడంగా, వంకరగా చూస్తాంగా, ఆ వంకరగా ఉండటం అనేటువంటిది ఎవరి లక్షణం అయ్యా అన్నారు అంటే వంక మూడు అంటే రెండు నేత్రములు ఉంటే అది సమాక్షుడు అనమాట, విషమాక్షుడు అంటే మూడు నేత్రం అంటే విషమాక్షుడు. మనం కూడా చూసేటప్పుడు ఎలా చూస్తాం, విషమంగా చూస్తాం తప్ప సమంగా చూడంగా వృద్ధత్వం వస్తే విషమాక్షుడు అంటే ఈశ్వరుడుగా, ఆ ఈశ్వరుని అంశం కూడా మనకు ఉన్నట్టే అనమాట. ఆ తర్వాత ఆ పరమాత్మకు శ్రీ మహావిష్ణుకి ఏముందయ్యా అన్నాడు, కౌమోదకి అని గద ఉందిట, మనకు కూడా గద ఉంది, గద అంటే రోగంట, అందుకోసం ఆ గద ఆయనకి ఉంది, గద నాకు ఉందయ్యా, ఆయనకి దండం ఆయనకి ఉంది, దండం నాకు ఉందయ్యా, ఆ పరమేశ్వరుడు విషమేశ్వరయ్యా, నేను కూడా విషమేశ్వరునేనయ్యా, కాబట్టి అంతమంది దేవతల అంశంతో నేనున్నానయ్యా అని బాబు మహానుభావుడు ఇంటి వాకిటి దగ్గర అలా కూర్చుంట గృహపాలయ్యా అయ్యా ఈ రకంగా బాధపడుతూ ఉంటాట. కఫ సమృద్ధ నాడిక వాళ్ళకి ఏ రోగాలు ఉండవు, వీడికి అన్ని రోగాలు ఉంటాయి, ఇది వాళ్ళకి మనకు గల తేడా అనమాట. వాచ్యమానోపి నబ్రూతే కాలభాషవ సంగత, మాట్లాడించాలని ప్రయత్నం చేస్తారు, చెప్పు మాట్లాడవయ్యా కులసగా ఉన్నావా ఏమిటి పరిస్థితి అని మధ్యలో ఆ ముసలివాడు కాస్త ఇక్కడ కోమా స్టేజ్లో ఉంటే లేపుతుంటారన్నమాట. ఇక్కడ రాశాడు రామచంద్ర డోంగరే మహారాజు అని ఒక ఆయన ఈ కథ ఇది రాస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఒక మహాసంపన్నుడు ఉన్నట్ట, ఆ సంపన్నుడు చాలా వృద్ధుడైపోయాడు, మృత్యుయోగ దశలో ఉన్నాడు, పడుకున్నాడు. అయితే ఆయనకి నలుగురు కుమారులు ఉన్నారు, ఆ కుమారులు వాడి తండ్రి గారు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనమాట.
ఏదో చెప్పాలను వాకిట్లో పడుకోబెట్టారు. పడుకోబెడుతుంటే ఏదో చెప్పాలి చెప్పాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా ఆస్తంతా ఇచ్చేశాడు, ఇంకా ఏమైనా దాచిపెట్టాడేమో, ఏదో చెప్పదలుచుకున్నాడు, ఆయన చేత చెప్పించాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగారు. ఏమండి ఆయన ఒక్క నిమిషం మాట్లాడేటి చేయండి, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆయన మాట్లాడండి అయిపోయింది, ఆయన పరిస్థితి అంతా వదిలేశామండి, ఇంకా కుదరదన్నాడు డాక్టర్. కాదు మీరు ఎంతైనా ఖర్చు అయినా సరే మేము ఇచ్చేస్తామండి, మీరు కాస్త మీరు పలికించండి, ఒక్క నిమిషం మాట్లాడేటి చేయండి సార్ అన్నారన్నమాట. అనేసరికి వెంటనే ఒక 1,000 రూపాయలు అవుతున్నాయని ఆ ఇంజక్షన్ అన్నారు. సరే ఆయన 1,000 అయినా సరే 2,000 అయినా సరే, ఎందుకంటే ఆయన చెప్పేది ఏమి దాచాడు ఏమిస్తాడు అని చెప్పి వాళ్ళ ఆశతోటి వెంటనే ఇంజక్షన్ ఇచ్చి ఇచ్చేసట. ఒరే నా మొహంకి ఏం చూస్తారా, ఎదురుగుండగా మేక మన గడ్డిగా అసలు తినేస్తున్నదిరా అని టక్కు అని చెప్పి చచ్చిపోయాడు. అది జరిగింది, అది ఎదురుగుండగా గడ్డి తింటుంటే ఏదో ముసలి పెడగదని వీడు చూస్తున్నారు, దానికి అసలు వెంటనే వాడు పడిపోయాడు అనమాట. కాబట్టి నాయన వాచ్యమానోపి, మాట్లాడించాలని పరిశ్రమ చేసినా కానీ కాలపాశ వశంగత ఆ మృత్యుపాశలను ఆ బద్ధుడైపోయి ఈ రకంగా కుటుంబ భరణే వ్యాపృత ఆత్మ అజితేంద్రియ, ఈ రకంగా ప్రతి వాడు కూడా నాయన లోకంలో వ్యాపృత ఆత్మ అజితేంద్రియ ఇంద్రియ నిగ్రహం లేక మ్రియతే రుదతాం అనేక రకములుగా బాధపడతారు. యమభటులు కాస్తే అతను కలిసి కొట్టుకుంటూ తీసుకెడతారట. వారి నిర్భాగ్యుడా, శాస్త్రం ఉన్నది, గురువులున్నారు, దేవతారాధన విధానం ఉంది, ఇవన్నీ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నావుట్రా, చేయకుండా వచ్చావుట్రా, నీలాంటి నీచుని తీసుకెళ్లాల్సి వస్తుందని యమ అతిభీషణ కటుభాషణ యమకింకర పటలి, అతి భీషణంగా యమ కటుభాషణం చేస్తూ యమకింకులు కాస్త గట్టిగా తిడుతూ మనం తీసుకెడుతుంటారట. తీసుకెడుతుంటే కృతతాడన మధ్యలో గౌరవిస్తారా, కృతతాడన పరిపీడన మరణాగమ సమయే, ఆయన కొట్టుకుంటూ తీసుకెడతారు. జైమిన్ మహర్షి రాశారు ఈ శ్లోకం, వ్యాసుల వారి శిష్యులు అనమాట. అతి భీషణ కటుభాషణ యమకింకర పటలి కృతతాడన పరిపీడన మరణాగమ సమయే, స్వామి అప్పుడు నేను ఎన్నో తప్పులు చేశాను, యమభట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు స్వామి, ఆ సమయంలో నువ్వేం చేస్తావంటే ఒక్కసారి ఆ పార్వతీమ్మ వారితో కలిసి రాను ఆయన, నువ్వు ఒక్కడికి రావద్దు, నువ్వు ఒక్కడికి వస్తే అంత దయ చూపిస్తావో లేదు, నాకు నీ మీద నాకు నమ్మకం తక్కువ, అమ్మవారిని తీసుకొచ్చావనుకో ఆ తల్లి ఏమండో మన పిలవాడండి వాడిని రక్షించండి అని అంటుందన్నమాట. ఉమయాసహ మమ చేతసి యమశాసన నివసన్, యముణ్ణి శాసించే ఓ పరమాత్మ, యమభటుల్ని శాసించడం నీ పెద్ద విషయం కాదయ్యా, నువ్వు వచ్చేటప్పుడు ఒంటిగా మాత్రం రావుతున్నాయినా, ఉమయాసహ మమ చేతసి యమశాసన నివసన్ హర శంకర శివ శంకర హర మే హర దురితం, ఆయన నా దురితాన్ని పోగొట్టవలసింది అని. ఆ రకంగా భగవదారాధన చెయ్యకపోతే దుష్టస్థితి, చేస్తే నాయన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు తల్లి, ఇది కర్మ విపాక విధానం అని చెప్పి మనుష్య యోనిలో ప్రవేశించడం ఎంత కష్టమో ఆ ప్రవేశించినటువంటి గర్భోపనిషత్తులో యావద్ విషయం స్త్రీ పురుష సంయోగం వల్ల కలిగినటువంటి ఒక బిందువు ఏ రకంగా మారుతుంది, మొదటి మాసంలో, రెండో మాసంలో, మూడో మాసంలో ఇలా వచ్చి మాతృభుక్తము ఆ తల్లి కాస్త 4 మాసాలైన తర్వాత నాకు అది కావాలి ఇది కావాలని, నాకు కారం కావాలండి అంటుంది, ఆ కారం శుభ్రంగా ఆవకాయ తిని, పెసర ఆవకాయ తిని, ఆ ఆవకాయ తిని లోపల పెడుతుంటే ఆ శిశువు కాస్త ప్రాణధారణ చేసిన వాడు ఆ ఉద్వేగ ఆ బాగా బాధను తట్టుకోలేక లోపల శిశువు అంతా బాధపడుతుంటే ఏదో నువ్వు బాగా తిను అందరూ చెప్తుంటారు, బాగా తిను బాగా తింటే లోపల శిశువు బాగా పెరుగుతుందని, బాగా పెరగడం కాదు వేదన బాగా పెరుగుతుంది, అయితే తినకుండా ఉంటే అదో ప్రమాదం, కాబట్టి ఇదంతా కూడా లోపల శిశువు అనుభవిస్తూ ఉంటాడనమాట. అందుకని తత్ర లబ్ధస్మతి దైవాత్ కర్మ జన్మశతోద్భవం, అనేక జన్మల నుంచి పొందినటువంటి కష్టమంతా కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఆ పరిస్థితిలో ఉండి చివరికి నాథమాన 10వ మాసం వచ్చే సందర్భంలో ఆ చివరికి ప్రసూతి వచ్చి బయటకు వచ్చే సందర్భంలో వాడు కాస్త ఆ లోపల ఉన్న శిశువు అనేక జన్మల సంస్కారం అంతా అతనికి వస్తుందిట. ప్రతివాడికి రాదు, కొన్ని జీవులకు మాత్రమే, అసాధారణ జీవులకు మాత్రమే ఇలాంటి సంస్కారం వస్తుంది. అనేక జన్మల సంస్కారం అంతా వచ్చి అతను ఏం చేస్తాడయ్యా అంటే మనస్సులో కొంత బాధపడతాడట. అది 10 శ్లోకాల్లో చెప్పారు. 10 శ్లోకాల్లో ఎందుకు చెప్పారంటే ఈ లోపల కడుపులో, తల్లి కడుపులో ఉన్నవాడు 10 మాసాల జీవుడు అనమాట. అందువల్ల 10 మాసాలు ఉన్నవాడు 10 శ్లోకాలు 10 బాధలు చెప్పుకుంటాడనమాట. ఏ రకంగా జరిగిందో ఆయన ఎవడయ్యా శిశువు అన్నాడు. ఋషి అన్నాడండి, ఋషి అన్నాడు. అదేమిటండి గర్భంలో ఉన్నవాడు అనేక పాపకర్మలు చేసుకుంటే కదా గర్భంలో ఉండేది, వాడు ఋషి ఎందుకు అన్నారన్నాడు. అనేక జన్మల సంస్కారం ఉన్నటువంటి జ్ఞానం గలవాడు కాబట్టి, విరక్తుడై ఉన్నాడు కాబట్టి, ఆ సంసారం మీద ఆసక్తి లేకుండా ఉన్నాడు కాబట్టి, ఆ రకమైన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి అతను ఋషేనయ్యా, బయటికి వెళ్లాల్సి వస్తుందేమో భయపడుతున్నాడు కాబట్టి భీత ఋషద్భీత. అందులో సప్తమధ్రి కృతాంజలి ఇలా లోపల కూర్చొని శిశువు ఇలా పడుకొని ఉంటాడండి, రెండు చేతులు జోడించుకొని ఉంటాడండి, భయపడిపోతుంటాడట. ఆ శిశువు పడుకున్న విధానంలో అంత భయపడిపోతూ అయ్యయ్య యోధస్యోపసన్నం అవితుం జగదిచ్చయాత్త నానాతనోహం భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హకుతో భయం మే ఏనే దృశీగతిర దర్శి అసతోనురూప
నాకు పరమాత్మ చేయవలసిన పనే చేశారు, నేను ఏ పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించకపోవడం చేత, తెలుసుకోకపోవడం చేత, ఆయన సోహం వ్రజామి శరణం అగుతో భయం మే ఏనే దృశీగతి దర్శి అసత అనురూప, నేను చేసినటువంటి పాపకర్మలకు అనురూపంగా పరమాత్మ నాకు ఇచ్చారయ్యా ఇది. అందువల్ల యస్త్ర బద్ధైవ కర్మభిరావృత ఆత్మ, కర్మల చేత బద్ధుడైనటువంటి రీతిగా ఉండి భూతేంద్రియాశయమయం అవలంబ్య మాయాం, ఈ భూతములు ఆ ఇంద్రియ ఆశయ ఈ హృదయము వీటితో కొడుకున్నటువంటి స్వరూపం మాయను పొందినటువంటి వాడినై ఈ రకంగా ఉన్నానయ్యా, తల్లి గర్భంలో ఈ రకంగా బాధపడుతున్నానయ్యా, యహ పంచభూత రచితే రహిత శరీరే ఛన్న, దాగి ఉన్నాను ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత, ఇక్కడ ఉండి కూడా జీవించి ఉన్నాను, అలాంటి నాకు జీవన శక్తినిచ్చినటువంటి పరమాత్మకు నమస్కారం. వందే పరం ప్రకృతి పురుషయో హుమాంసం, ఏ పరమాత్మ యొక్క మాయ చేత భయంకరమైనటువంటి ఆ గుణముల చేత బద్ధమైనటువంటి శరీరాన్ని సాంసారికమైనటువంటి మార్గంలో శ్రమిస్తూ మధ్యలో పడిపోతూ మధ్యలో గుర్తులేక నష్టస్మృతి పునరయం ప్రవృణీత లోకం, వెంటనే బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాం. అందువల్ల ఏం చేశాడు, రోరూయతే బాలః, బయటికి రాగానే ఏం చేస్తాడు, బ్రహ్మాండంగా ఏడుస్తాడు, అయ్యా మంచి పిల్లవాడు బయటకు వచ్చాడ్రా అని అనుకుంటాడు. రోరూయతే బాలః, ఏడుస్తూ ఉంటాడు. ఎందుకయ్యా ఏడుస్తాడు అన్నాడు, గర్భంలో ఉండగా చాలా విషయాలు ఆలోచించా, జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఆ విషయమంతా మర్చిపోయా, ఏదో ఆలోచించా అని బాధపడిపోతాడ. రోరూయతే బాలః, వాడు ఏమైనా సరిగ్గా వస్తే వస్తాడా, రాకపోతే ఆపరేషన్ అండి అన్నాడు. శస్త్రైర్ విచ్ఛిద్య బహిరానీయతే జంతువు, ఆ జీవుణ్ణి ఆపరేషన్ చేసి బయటికి తీసుకొస్తాడట, తీసుకొస్తే వాడిని జాగ్రత్త పెంచితే వాడు ఏమన్నా బుద్ధిమంతుడు అవుతాడా. స విద్యావాన్ భవతి యశస్వీ భవతి బుద్ధిమాన్ భవతి వా నహి భవతి జారహ చోరహ పిశునః శుంఠః చింతయతి తాతని ధనం, ఇంత చేస్తే వాడు చేసే పనులు ఇవిటండి. అందుకోసం నాయన ఎందుకయ్యా ఈ పుత్రభ్రాంతి అని శంకర భగవత్పాదులు వారు ప్రబోధ సుధాకరం అనే ప్రకరణ గ్రంథంలో ఇది రాశారు. అందువల్ల సోహం వసన్నపి, ఏ నేను ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోకపోవడం చేత ఇంత కష్టపడ్డానో, ఆ నేను వసన్నపి విభో బహుదుఃఖమాసం గర్భాన్న నిర్జగిమిషే, కాబట్టి పరమాత్మ నేను ఆ గర్భంలో నుంచి బయటికి రావాలని నాకు ఇష్టం లేదు స్వామి, బయటికి వెళితే బహిరంధకూపే, ఇది అంధకూపం స్వామి, అందు యత్రోపయాతం ఉపసర్పతి దేవమాయ, నేను కనుక బయటికి వచ్చానంటే నన్ను ఆవరించేది ఏమిటి అన్నారు, దేవమాయ ఆవరిస్తుందండి, అది ఎలాంటిది అన్నాడు, అంటే తల్లి తండ్రి పిల్లలు ఇంకా వీళ్ళందరూ ప్రేమ అనే దాని చేత ఒక రూపంగా వచ్చి అది నన్ను ఆవరించేసి భగవత్ స్వరూపాన్ని తెలుసుకోకుండా చేసి నన్ను అధఃపతనం చేస్తుంది స్వామి, అందువల్ల నేను బయటికి రావడానికి ఇష్టం లేదు, కష్టమైనా నానాబాధలు పడుతున్నా తల్లి గర్భంలో ఉండి ఆ పూర్వజ్ఞానం కలిగి జాగ్రత్తగా ఉంటే మంచిదని వాడనుకుంటాట, అయితే అలా మాత్రం ఉండదు కదా వాడు, తస్మాత్ అహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానం, ఇక బయటికి కనుక వచ్చినట్లయితే ఈ జ్ఞానమే నాకుంటే నన్ను నేను ఉద్ధరించుకుంటాను అనుకుంటాడు, కానీ వాని పరిస్థితి అలా ఉండదుట, తేన అవశిష్ట సహస కృత్వ అవాక్సర ఆతుర బయటకు వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత వాని పరిస్థితి ఏమిటి అని మిక్కిలి నిరుచ్ఛ్వాసో హతస్మృతి పతిత భువి అశృంగూత్రే విష్ఠాభూరివ చేష్టదే రోరోజతి గతే జ్ఞానే, జ్ఞానం పోయిందని ఏడుస్తాడు, ఆ వచ్చి అనేక రకంగా ఉంటుంది. ఆయన ఇలాంటి సంతానం అశాంతమైనటువంటి ఈ సంతానం కోసం నానాబాధ పడుతుంటారయ్యా, కాబట్టి అహమ్మమేది అసద్గ్రాహ కరోతి కుమతిర్మతిం, ఈ రకంగా అనేక రకమైనటువంటి బాధలు పెడుతుందమ్మా తల్లి ఇది. తర్వాత ధూమ మార్గము అర్చిరాది మార్గము, ఎవరెవరు ఎంతంత పుణ్యం చేసుకున్నారో అట్టి మహనీయులైనటువంటి వాళ్ళు, ఇక్కడ వాపీ గుప్ప తటాకాలు దేవాలయాలు ఇలాంటి కట్టినటువంటి వాళ్ళంతా కూడాను దివ్యమైనటువంటి మార్గంలో ఉండి ధూమ మార్గం నుంచి దివ్యమైనటువంటి పుణ్యలోకాల్లో సుఖాన్ని అనుభవించి కిందికి వస్తారయ్యా, ఆ వచ్చేటప్పుడు ఏం చేస్తారయ్యా అన్నారు. ఆయన నీ పుణ్యం అయిపోయింది రా అబ్బాయి కిందికి దిగరా అంటారట, అనేసరికి వెంటనే వాడు ఏమైపోతాడయ్యా అన్నాడు, అంటే వాడు మేఘంలో ఉంటాట, మేఘమైపోయి అందులో ఒక జలబిందు అవుతాడు, ఆ జలబిందువు కాస్త ఎక్కడ పడిందయ్యా అన్నాడు, ఒక సస్యంలో పడిందయ్యా, ఒక పైరు పంట పైరులో పడితే అది కాస్త దాంట్లో ఉన్నటువంటి కంకి దానిలోకి ఆ శక్తి చేరి అది కాస్త ఆ బియ్యపు గింజల్లో ఉండి ఆ బియ్యపు గింజ ఎవడైతే వండుకొని తింటాడో ఆ తిన్నబానిలో ఈ జీవుడు ఇన్ని ఇక్కడ దేవాలయాలు కట్టించిన వాడు అందులో నుంచి ఆ శరీరంలో ప్రవేశించి వాని వీర్యగణంలో ప్రవేశించి వాడు కాస్త ఒక స్త్రీని పొంది ఆ స్త్రీలో ప్రవేశిస్తే అప్పుడు వాడికి మళ్ళీ మనుష్య జన్మ, ఇది కనుక ఆ బియ్యపు గింజలో పడకుండా ఎక్కడో తారెడారులో పడిందనుకోండి వాడి పరిస్థితి ఏమిటన్నారు శంకర భగవత్పాదులు వారు ఛాందోగ్య ఉపనిషద్ భాషలో ఇది నుంచి చాలా చెప్పుకున్నారన్నమాట. అందుచేత అది కాస్త తారెడారులో పడిందనుకోండి అప్పుడేమిటన్నారు ఆ ఇసుకలో కాస్త వాడు నిలీనమై ఉంటాడు, ఇది ఆ జలబిందు రూపంగా ఉన్నటువంటి వాడు, ఇక్కడ దేవాలయాలు అవి ఇవి సత్రాలు కట్టించినటువంటి మహనీయుడు పుణ్యాలు అనుభవించిన తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోరా అంటే వాడు తారెడారులో ఇసుకలో ఆవిరైపోయి అలా ఎండిపోయి ఉన్నాడు, అది కాస్త ఏదైనా ఒక మహాజలప్రళయం వచ్చిందనుకోండి ఆ జలప్రళయంలో ఏదైనా ఒక జలజంతువు తిన్నదనుకోండి ఆ తిన్నవాని యొక్క శరీరం వాడు మనిషి అయి ఉంటాడు అనుకోండి, ఆ మనిషి
మనుషుల యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రవేశించి వాడు గనక వృద్ధుడైపోతేను అన్నారు. వాడు వృద్ధుడైపోతే పెళ్లి పెటాకులు ఏమున్నవి ఇంకా లేవు కదా, అయిపోయింది. వాడు కాస్త చనిపోయిన తర్వాత, వాడిని దగ్ధమైపోయిన తర్వాత అందులో ఏదో ఒక కణరూపంగా ఉండనే ఉంటాడు. ఈ కణం కాస్త మళ్ళా ఏదన్నా మళ్ళా నీళ్లలో పడి ఏ జలజంతువో లేకపోతే ఇంకోటో ఏ పండులోనో చేరి అది కాస్తా తింటే మళ్ళా వాడు వీర్యకణంలో ఉండి వాడు స్త్రీని పొందితే అప్పుడు కలిగేటువంటి సంతానం ఆయన. ఇది పరిస్థితి. మళ్ళా మనిషి జన్మ రావాలంటే ఇప్పుడు ఈ జన్మగా పై జన్మలో చూసుకుందామయ్యా అంటే చూసుకునేది కాదు, పై జన్మ ఇలా ఉంటుందని మాత్రం భ్రాంతి పడవద్దు. అందుచేత కాబట్టి అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం నృదేహమాద్యం సులభం సుదుర్లభం. ఏకాదశి స్కంధంలో చెప్తారు, నాయన మనుష్య జన్మ వచ్చింది కదా అని అనుకుంటున్నారేమో, ఇప్పుడు వచ్చిందని సులభం అనుకుంటున్నాం, మళ్ళా రావడం అంటే సుదుర్లభం. ఇంత ప్రక్రియ జరగాలి మనకనమాట. ఇంత ప్రక్రియ జరగాలంటే ఇది అయ్యేదా మన సాధ్యమయ్యేదా, మళ్ళా మనుష్య జన్మ రావడం ఎంత కష్టం. అందుకోసమని భగవన్నామం చేసుకుంటూ ఉంటే కలవు సంకీర్చ కేశవం, పరమాత్మను కేశవుణ్ణి నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఉత్తమ సంస్కారం ఉత్తమ గతిస్తాడు, పూర్వజన్మ స్మృతిస్తాడు, భగవన్నామ స్మరణ సంస్కారం ఇస్తాడట. గజేంద్ర మోక్షం చదివితే ఏమిటయ్యా అన్నాడు, మరణకాలంలో కూడా భగవంతుని స్మరించుకునే శక్తిస్తాడు. అందుకోసం గజేంద్ర మోక్షం చదువుకోవాలన్నమాట. అందుచేత ఆ రకంగా భగవద్ ఆరాధన చేసుకోవాలి అని చెప్పడం కోసం ఈ విషయాలన్నీ చెప్పారు వాసుదేవే. చివరికి చెప్పారు వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయచ్చాసు వైరాగ్యం జ్ఞానం యద్ బ్రహ్మ దర్శనం. అమ్మా వాసుదేవుని యందు పరమాత్మ యందు భక్తి యోగం కలిగి ఉండవలే. అది ఏం చేస్తుందయ్యా అన్నాడు, జనయచ్చాసు వైరాగ్యం పరమాత్మ యందు భక్తి ఎప్పుడో అప్పుడు ఠక్కున వైరాగ్యం కలగజేస్తుంది. ఆ వైరాగ్యం కలిగింది దానివల్ల బ్రహ్మ సాక్షాత్కారం కలిగేటువంటి అవకాశం ఉందమ్మా అని చెప్పి ఆ దేవహూతికి దివ్యమైనటువంటి తత్వాన్ని ఉపదేశం చేసి, అమ్మా నీకు చెప్పినటువంటి విషయాన్ని అందరికీ చెప్పేది కాదు, నీవు తల్లివని నా యందు భక్తి కలదానివని నైతత్ కళాయోపదిశేత్ నా వినీతాయ కరిహిచిత్ నస్తబ్ధాయ నభిన్నాయ నైవ ధర్మజ్రాయ చ ఆ ధర్మధ్వజాయ చ. ధర్మధ్వజం అంటే ధర్మం పేరు పెట్టుకొని వ్యవహారం చేస్తున్నారు, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని, మేము అక్కడ ఆ పని చేసాం ఇక్కడ ఈ పని చేసాం ఇలా మాట్లాడుకుంటే ఉపయోగం ఏమీ లేదండి. ధర్మధ్వజుడు అంటుంటారన్నమాట లేని విషయాలు. అనుభూతి ప్రధానమైనటువంటి అంతరంగంలో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడు కూడా బహిర్వ్యక్తం చేయకూడదు, చేస్తే ఆ అనుభూతి నష్టమైపోతుందన్నమాట. అందువల్ల అలాంటి ధర్మధ్వజులకు కూడా చెప్పకూడదు, నా లోలుపాయ ఇంద్రియ లోపం కలిగిన వాడికి కూడాను ఇలాంటివి చెప్పకూడదు, ఇంటి యందు ఆసక్తి కలిగిన వాడికి అసలు చెప్పవద్దు, భక్తి లేని వాడికి చెప్పవద్దు, విరక్తి కలిగినటువంటి వానికి మాత్రం చెప్పవలే, భక్తుల్ని ద్వేషించే వాడికి కూడా చెప్పకూడదు, శ్రద్ధ కలిగిన వానికి భక్తునికి వినయవంతునికి అసూయ లేని వానికి సమస్త జీవుల యందు అనుగ్రహ దృష్టి కలిగిన వానికి శుశ్రూషాబుద్ధి కలిగినటువంటి వానికి అలాంటి మిక్కిలి బాక్ష వస్తువులందు వైరాగ్యం కలిగినటువంటి వానికి అంతరంగ శుద్ధి కలిగిన వానికి మాత్రమే ఇది చెప్పవలే, నిర్మత్సరుడైన వానికి శుచి కలిగిన వాడికి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వానికి అటువంటి వానికి మాత్రమే నేను ఇష్టున్నై ఇది చెప్తాను, ఇది అనుగ్రహించు, నువ్వు కూడా ఈ రకంగా చెప్పవలే, తెలుసుకోమ్మా. ఏదం శృణుయాదంబ శ్రద్ధయా పురుష సకృదు యోవాభిధత్తే మచ్చిత్త సఖ్యేతి పర పదవీంచమే. ఎవరైతే దీన్ని శ్రద్ధగా వింటారో అటువంటి వాడు కృతార్థులవుతారు సుమా అని దీని సంగతి చెప్పి ఆ తర్వాత తల్లి, ఇప్పుడు శిష్యురాలు చెవరండి, ఇక్కడ తల్లి శిష్యురాలే ఉంది, కొడుకు గురువుగారే ఉన్నారన్నమాట. ఇంత జ్ఞానోపదేశం చేశాడే దేవహూతికి తల్లికి కపిలనారాయణ స్వామి కొడుకై ఉండి, అందుచేత ఇక్కడ భాగవతంలో గురు శిష్య సంబంధం అనేది చాలా విలక్షణంగా కల్పిస్తుంది. పరమాత్మే గనక అయితే ఆయన కొడుకైనా సరే తల్లికి ఉపదేశం చేస్తాడు, అదే భక్తుడైతే భక్తుడు కుమారుడై ఉంటే తల్లికి ఉపదేశం చేయడు, భక్తుడు కుమారుడై ఉంటే తల్లే కుమారుడికి ఉపదేశం చేస్తుంది. ఇక్కడ భాగవత తర్వాత స్కంధంలో వచ్చే విధానమే అదనమాట. అందుచేత ఇదంతా చెప్పిన తర్వాత ఆ తల్లి ఆయనకి నమస్కారం చేసి, నాయన ఎంత అదృష్టవంతురాలు నాయన, మహానుభావ నిన్ను భగవత్ స్వరూపంగా తెలుసుకున్నాను, ఏమన్ నిశమ్య కపిలస్య వచో జనిత్రి సా కర్దమస్య దయితాకిల దేవహూతి విశ్రస్తమోహపటల తమ అభిప్రణమ్య. వెంటనే కుమారుడికి సాష్టాంగ నమస్కారం చేసింది, భగవద్భావం చేత కుమారుడికి నమస్కారం చేసి తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధిభూమి నమస్కారం చేసి, నాయన దేవహూతి ప్రార్థన చేసింది, నాయన నీ అవతారము కేవలము మమ్మల్ని అందరినీ అనుగ్రహించగలంద్ర ఈ రకంగా ఎన్నామధేవ ధ్యేయ శ్రవణ అనుకీర్తనాత్ నీ పేరు స్మరించినంత మాత్రం చేతనే, అనుకీర్తనాత్ కీర్తన చేసినంత మాత్రం చేతనే, యత్ ప్రక్వణాత్ నమస్కారం చేసిన స్మరించిన శ్వాదోపి కుక్క మాంసం తిన్నవాడైనా సరే స్వామి నిన్ను భక్తి చేత స్మరిస్తే భజన చేస్తే వాడు యజ్ఞమున గర్హుడైన వాడు అవుతాడు, యజ్ఞస్వరూపుడు అవుతాడు ఆయన. అటువంటి అహోపద శపచోతో గరీయాన్ శపాకం చేసేవాడు కుక్క మాంసం ఉండేవాడు కూడా గొప్పవాడయ్యా. ఎవరైతే భక్తిహీనుడు అటువంటి మహనీయుడన్న వానికంటే కూడా భక్తివంతుడైనటువంటి ఆ శపాకం చేసుకునేవాడు కూడా గొప్పవాడు, అట్టి దివ్యమైనటువంటి ఆ భక్తి మాకు కలిగేటు చేయి, వందే విష్ణు కపిలం వేదగర్భం అని రకంగా చెప్పి ఆమె కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందింది. ఆయన ఆ తర్వాత ఏదం అనుసృణోతి యోభిదత్తే కపిలమునేర్మతం ఆత్మయోగ గుహ్యం.
ఎవరైతే ఆ కపిల మహర్షి యొక్క దివ్యమైనటువంటి ఈ యోగము, ఈ దర్శనాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే చెప్తారో చూడండి, మొదటి అనుశృణోతి ఎవరైతే శ్రద్ధగా వింటారో, అభిదత్తే ఎవరైతే చెప్తారో. చెప్పింది నేను కదా, విన్నది మీరు కదా, ముందు నా సంగతి చెప్పొద్దా అని అనుకోవాలి కదా. కానీ లేదు, పరమాత్మ విన్నవారి మీద అనుగ్రహము, తర్వాత అన్నవారి మీద అనుకంప ఉంటుందయ్యా పరమాత్మకి. అందువల్ల ఎక్కడ చూడండి ఇలాగే ఉంటుంది, యహ అనుశృణోతి యో అభిదత్తే. వినేవాని శ్రద్ధ అంటే ఆడపిల్లి వాడికి ప్రాధాన్యం ఇచ్చారు. మీ దగ్గరేముంది, శ్రద్ధ ఉన్నది, ఇక్కడేముంది, అనుగ్రహం ఉంది. శ్రద్ధకు అనుగ్రహానికి పెళ్లి చేయండి, చేసిన తర్వాత మంచి కుమారుడు కలుగుతాడు. ఎవరైనా ప్రబోధస్సుత భక్తి ప్రబోధస్సుత, అటువంటి కుమారుడు కలుగుతాడనమాట. అట్టి సంతతి కలగాలని ప్రయత్నం చేయి. ఏదం మనసునోతి యోవాభిధత్తే కృప కపిలమునేహే అన్న మతం ఆత్మయోగ గుహ్యం భగవతి కృతధీ సుపర్ణకేతావు ఉపలభతే భగవత్ పదారవిందం పరమాత్మ ఎందు భక్తి కలిగిన వాళ్ళు అవుతారు. హరే నమః. తృతీయ స్కంధం అయింది. ఈ తృతీయ స్కంధంలో 33 అధ్యాయాలు. దీంట్లో 19 అధ్యాయాలు పూర్వమీమాంస అని, 14 అధ్యాయాలు ఉత్తరమీమాంస అని అంటారు. అంటే వరాహస్వామి వారిని యజ్ఞరూపంగా వర్ణించారు కాబట్టి యజ్ఞానికి సంబంధించినదంతా, దాన్ని వర్ణించే వాంగ్మయమంతా కూడాను పూర్వమీమాంస కాబట్టి పూర్వమీమాంస ప్రకరణమని, కపిలదేవహూతి సంవాదం అంతా 14 అధ్యాయాల్లో దానికి సంబంధించిన పూర్వరంగం అంతా ఉండడం చేత అది ఉత్తరమీమాంస అని, జ్ఞానప్రధానంగా తత్వప్రధానంగా ఉండడం చేత ఉత్తరమీమాంస అని కూడా అంటుంటారు. ఇది సర్గలీల అని భాగవత ద్వితీయ స్కంధాన్ని బట్టి పేరు. అంటే బ్రహ్మదేవుడు ఏది సృష్టి చేశాడో ఆ సృష్టి చేసిన విషయాల గురించి ప్రస్తావన రావడం చేత తృతీయ స్కంధానికి సర్గలీల అని. దీంట్లో 2 ప్రకరణాలు, పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని 2 ప్రకరణాలు, అది చెప్పుకున్నాం. ఇక్కడ 4వ స్కంధానికి వచ్చాం. 4వ స్కంధంలో విసర్గలీల అని దీనికి మొత్తం పేరు. బ్రహ్మదేవుని చేత సృష్టింపబడినటువంటి వాళ్ళు చేసిన సృష్టి గురించి ఇక్కడ ఉంటుంది. బ్రహ్మసృష్టి ఇంతకుముందు జరిగింది. బ్రహ్మసృష్టి చేత ఎవరు సృష్టింపబడ్డారో వారు చేసిన సృష్టి అన్నమాట. అంటే బ్రహ్మ సంతానం యొక్క సృష్టి ఏదైతే ఉందో అది తెలియబడుతుంది. ఇందులో 4 ప్రకరణాలు ప్రధానంగా ఉంటాయి. ఆ 4వ స్కంధం ఇది. ప్రకరణాలు కూడా 4 ఉంటాయి. మొదట స్త్రీ ప్రకరణము, బాల ప్రకరణము, యువ ప్రకరణము, వృద్ధ ప్రకరణము అని. అంటే స్త్రీ ప్రకరణము అంటే సతీదేవి కథ ఉంటుంది. బాల ప్రకరణము అంటే ధ్రువోపాఖ్యానం ఉంటుంది. యువ ప్రకరణము అంటే పృథు చక్రవర్తి కథ ఉంటుంది. వృద్ధ ప్రకరణము అంటే పురంజనోపాఖ్యానం ఉంటుంది. అందుచేత భక్తి జ్ఞాన వైరాగ్యములు, ధర్మార్థ కామమోక్షాలు ఇది ప్రధానంగా ఇందులో చెప్పబడతాయి. దక్షయజ్ఞ ధ్వంసలో ధర్మం ప్రధానంగా చెప్పబడుతుంది. ధ్రువోపాఖ్యానంలో అర్థం ప్రధానంగా చెప్పబడుతుంది. పృథు చక్రవర్తి కథలో మీకు కామం ప్రధానంగా చెప్పబడుతుంది. చివర పురంజనోపాఖ్యానంలో మోక్షం చెప్పబడుతుంది. ఈ విధంగా 4 విషయాలు ఇందులో ఉంటాయి.